శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని శ్రీరాముని యొక్క మాటలలో మన జీవితానికి పనికొచ్చేటువంటి అనేక విషయాలని నేటి ఆధునిక సమాజంలో రామాయణాన్ని ఎలా మనం పారాయణ గ్రంథంగా నిత్య జీవన విధానంలో స్వీకరించాలి అనేటువంటి విషయాలని మనకు వివరించడానికి వచ్చారు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ఈనాటి ప్రసంగకర్తని ప్రసంగ విశేషాలని పరిచయం చేయవలసిందిగా శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీ కోడూరు రామ్మూర్తి గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. గురువు గారికి నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఇటీవలే మన భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన బిళ్ళూరుకు ఈ పవిత్రమైన రోజు వచ్చి మనకు రామాయణ సారాన్ని అందించాలని నేను వారిని మనసారా కోరుతున్నాను. వారు నాకు చాలా ఆత్మీయులు. విదేశాల్లో ఎన్నో విదేశాల్లో చేశారు, ప్రసంగాలు చేశారు, అందరి మన్ననలను పొందారు. మన నిత్య జీవితాన్ని పోలుస్తారు మన గ్రంథాలతో. కాబట్టి మనకు ఇవాళ చాలా సుదినం. వారిని నేను ఆహ్వానిస్తున్నాను స్టేజ్ వేదిక మీదకి. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని దేవస్థానం పక్షాన శ్రీ కోడూరు రామ్మూర్తి దంపతులు గారు సత్కరిస్తారు. ఆలయ ఆవరణంలో భక్తులు ఎక్కడున్నా సభావేదిక దగ్గరికి రావాలి. అటు తిరగండి. మనం ప్రతినిత్యం యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీస్లో కానీ గురువుగారిని చూస్తూనే ఉన్నాం. ఈరోజు రాములవారి పుణ్యాన, మన దేవస్థానం పుణ్యాన వారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలామందికి లభించింది. అలజడి లేకుండా ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో చక్కగా గురువుగారు చెప్పేటువంటి రామాయణ వాక్యాలను విని మన మనసుకు పట్టించుకొని జీవితంలో ఆచరణ యోగ్యంగా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి వారు మనకే ప్రతి మాట అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ ఎటువంటి మాటలు కింద మాట్లాడకుండా జాగ్రత్తగా గురువుగారి మాటలు వినవలసిందిగా ప్రార్థన. హరి ఓం హరి ఓం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్ కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్ కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము.
మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ కర్ణాటక రాష్ట్రంలో బిళ్ళూరు గ్రామంలో కొండ మీద స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మా మిత్రులు కోడూరు రామమూర్తి గారి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చతుర్వేద సారం శ్రీమద్ రామాయణం అనే అంశం మీద ప్రసంగం చేసుకోబోతూ ఉన్నాం. పేరు విని కంగారు పడవద్దు, ఈ వేదాలు ఈ సారాంశాలు అన్నీ మనకు అర్థమవుతాయని. భక్తి శ్రద్ధలతో వింటే ఏదైనా అర్థమవుతుంది. అసలు వేదం తెలిసిన వ్యక్తిగా, అంతో ఎంతో వేదం చదువుకున్న వ్యక్తిగా వేదం గురించి నా అభిప్రాయం ఏమిటంటే, ఈ కాలం వాళ్ళు రాసిన కవితలు అర్థం కావడం కంటే తేలిగ్గా వేదం అర్థమవుతుంది. మనకు వారపత్రికల్లో దినపత్రికల్లో కవితలు కవితలు అని రాస్తూ ఉంటారే, వీటికంటే వేదమే తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే వేదంలో అస్పష్టత ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పేది. మన మనస్సు స్పష్టంగా ఉంటే విషయం కూడా స్పష్టంగానే ఉంటుంది. అందుకని చతుర్వేద సారం శ్రీమద్ రామాయణం అని ఎందుకు పేరు పెట్టాను, ఇది పల్లెటూరు ప్రాంతమైనా అర్థం కావడం కష్టమేమో అని నాకు అనిపించింది. కానీ ఎందుకు పెట్టాను అంటే, ఇదివరకే నేను రామాయణం మీద చాలాసార్లు అనేక విషయాలు మాట్లాడి ఉండడం వల్ల కొత్త విషయం మాట్లాడాలనే తాపత్రయంతో ఈ పనిచేశాను. ఇవాళ మీరు వినే విషయాలు బహుశా ఇందులో చాలామంది ఎప్పుడూ విని ఉండరు, సందేహం లేదు. నేను కూడా ఈ అంశం మీద ఈ మధ్యలో ఎప్పుడు మాట్లాడలేవో, 10-15 ఏళ్ళు అయిందేమో మాట్లాడి, ఈ మధ్యలో ఇంకా చదివిన విషయాలు సేకరించిన విషయాలు కలిపి వేదం ఆధారంగానే రామాయణం నిర్మించబడింది. రామాయణ కావ్యం త్రేతాయుగంలో జరిగినటువంటి రామచరిత్రని వాల్మీకి కావ్యంగా నిర్మాణం చేసేటప్పుడు ఇది వేదమంత ప్రసిద్ధి చెందాలి, వేద సారాంశం ఇందులో ఉండాలి అని ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని మనం చెప్పుకుంటాం. అంతకంటే ముందు ఒక్కసారి స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మనం సమావేశం జరుపుకుంటున్నాం కాబట్టి, స్వామివారు అసలే నరసింహస్వామి కోపం ఎక్కువ కాబట్టి అని మనం అనుకుంటాం. నరసింహం అనగానే ఉగ్ర చేర్చి ఉగ్ర నరసింహం అనుకుంటాం. నాకు కూడా అదే ఇబ్బంది వస్తుంది, ఆయన పేరు పెట్టుకోవడం వల్ల నాకు కోపం ఎక్కువ అనుకుంటున్నారు. నాకేమీ ఎక్కువ లేదు తక్కువ లేదు, రామాయణమే సాక్ష్యం. రాముడికి కోపం రాదు, తెచ్చుకుంటాడు. కోపం ఎప్పుడు నాకు రాదు, నేను తెచ్చుకుంటాను. అందులో అనుమానం వెళ్ళ తెచ్చుకోకపోతే కొన్ని పనులు అవ్వవు. ఎవరైనా అంతే, మనలో ఆడ మగ ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు, సంస్థలు నడిపేవాళ్ళు, కార్యక్రమాలు నడిపే కార్యకర్తలకు కోపం ఉండాలి, లేదా పనులు అవ్వవు. కార్యక్రమం నడపదలుచుకోవడం కాస్త ఆజ్ఞాపించే విధంగా ఉండాలి, కానీ బతిమలితే ఎవడు పనిచేయడు. ఆజ్ఞాపించాలంటే కొంచెం కోపం చూపించాలి. ఆ కోపం ఊరికే నాలికి చివర ఉండాలి, తప్పితే హృదయంలోకి వెళ్ళకూడదు. రామాయణం నుంచి మొదట మనం నేర్చుకోవలసింది అదే. రాముడు ఎవరు కనపడినా ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాడు. స్మిత పూర్వభాక్ అంటాడు వాల్మీకి, ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాడు. మనం కూడా ఎవరు కనపడినా ముందు నవ్వితే సగం పని అయిపోయినట్టే. అవతల వాళ్ళకి మనకి పని చేయాలని అనిపిస్తుంది సహజంగా నవ్వుతూ ఉంటే, తర్వాత మనం చెప్పేది నెమ్మదిగా వింటారు. అంచేత కోపం అనేది పూర్తిగా శత్రువుగా భావించవలసిన వ్యవహారం ఏం కాదు. అప్పుడప్పుడు మనం దాన్ని తెచ్చుకుని వెంటనే వదిలేయవలసిన వ్యవహారం. నరసింహస్వామికి కూడా ఉగ్రత్వం అని ఎందుకంటారంటే, భగవంతుడికి ఉగ్రత్వం ఏమిటండి, హిరణ్యకశిపుడు కోరిన వరం ప్రకారం అలా అవతరించకపోతే
గోళ్ళనే ఆయుధాలుగా ధరించకపోతే వాడు సావడు. నరసింహస్వామి రూపాన్ని ధరించింది ప్రహ్లాదుడు కోసం కాదు, హిరణ్యకశిపుడు కోసం. ఆ రూపాన్ని కోరుకున్నది ప్రహ్లాదుడు కాదు, హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అంటే బాలుడు. బాలుడు ఎవరైనా భయంకరమైన రూపాన్ని కోరుకుంటాడా? ఎందుకు కోరుకుంటాడు? ఆ బాలుడే కనుక విష్ణువుని రమ్మను కోరుకుంటే చాలా ప్రసన్నంగా ఉండమని కోరుకునేవాడు. ఇప్పుడు ప్రసన్న నరసింహస్వామి ఉండేవాడు. కానీ హిరణ్యకశిపుడు కోరింది ఏమిటి అంటే, నన్ను పగలు చంపద్దు, రాత్రి చంపడానికి వీల్లేదు, ఇంట చంపద్దు, బయట చంపడానికి వీల్లేదు, మనిషి చంపద్దు, మనిషి కానివాడు చంపడానికి వీల్లేదు, ఇలా విచిత్రమైనటువంటి వరాలన్నీ కోరాడు. దీన్నే హిరణ్యాక్ష వరాలు అంటారు లోకంలో. లోకంలో హిరణ్యాక్ష వరాలు అంటారు, కానీ హిరణ్యాక్షుడు కోరిన వరాలు కావు, హిరణ్యకశిపుడు కోరిన వరాలు. హిరణ్యాక్ష వరాలు ఇంత దారుణంగా ఉండవు, కానీ అన్నదమ్ములే కాబట్టి ఇద్దరు ఒకళ్ళ పేరు ఒకరికి వచ్చేసింది. హిరణ్యాక్ష వరాలు, హిరణ్యాక్ష వరాలు అంటారు. గుంతెమ్మ కోరికలోను కూడా అంటారు విచిత్రంగా. అది వేరు, ఇది వేరు, కొంచెం సందర్భం తేడా. ఈ హిరణ్యకశిపుడు వరాలు ఎటువంటివి అంటే, స్వామి ఎవ్వరికీ అందనటువంటి ఒక విచిత్రమైన రూపాన్ని ధరిస్తే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు. వాడా చావాలి, ఇంకో మార్గం లేదు. ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, స్వార్థమే పరమార్థంగా దురహంకారంతో బతికే వాళ్ళని, ఎంతటి వాళ్ళనైనా వాళ్ళని చంపివలసిందే తప్పితే ఈ జగత్తులో వేరే మార్గం లేదు అని మన పురాణాలు చెబుతున్నాయి స్పష్టంగా. వాడిని కూర్చోబెడదాం, కౌన్సిలింగ్ ఇద్దాం, మారుద్దాం, ఏమీ లేదు, ఈలోపు ఇంకో 100 మందిని చంపేస్తాడు వాడు. వెను కుదిరే పని కాదు ఇది. అది మనం చెయ్యగలిగితే మనం చెయ్యాలి, కానీ మనకెక్కడది అధికారం? మరి అందులో ఇవాళ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం, ఇందులో మనం అటువంటి మాటలు, హింసాత్మకమైన మాటలు చేయడం కాదు, మాట్లాడడం కూడా తప్పే. అంచేతన భగవంతుడిని ప్రార్థిస్తాం. అలాగా ప్రహ్లాదుడు ప్రత్యేకించి కాపాడమని ప్రార్థించడం లేదు, కానీ హిరణ్యకశిపుడు లోకాన్ని మొత్తం మింగేద్దామని చూడడం వల్ల ఆయన కోరిన వరాలకు అనుగుణమైనటువంటి రూపాన్ని ధరించి విష్ణుమూర్తి ఆయన్ని సంహరించాడు. అందుకని లోపల విగ్రహాన్ని చూడగానే, ఆయన ఒళ్ళో కూర్చున్న లక్ష్మీదేవిని చూడగానే కూడా నాకు కలిగిన భావం ఏమిటంటే, ఆ రూపం పెట్టు నచ్చెనా సిరికి, ఆ రూపం పెట్టు నచ్చెనా సిరికి, క్షీరాబ్ధి ప్రభూత అంగ లక్ష్మీరాజ్యమునకు, ఆ రూపం పెట్టు నచ్చెనా సిరికి, క్షీరాబ్ధి ప్రభూత అంగలక్ష్మీ రజ్యమునకు అంకమందు నిలిచెను, సింహస్వరూపంబు బిజారెత్తింపగలేది బాలకుని, సింహస్వరూపంబు బిజారెత్తింపగలేది బాలకుని, ఆశ్చర్యంబు నిలీలయే, ఆశ్చర్యంబు నిలీలయే, మెరల్లేని కృపాబ్ధి, మెరల్లేని కృపాబ్ధి, స్తంభగిరి లక్ష్మీనారసింహ ప్రభూ, మెరల్లేని కృపాబ్ధి, స్తంభగిరి లక్ష్మీనారసింహ ప్రభూ. నేను ఫోటోలు తీయొద్దని చెప్పాను, కానీ మీకు నచ్చినప్పుడు చప్పట్లు కొట్టద్దని చెప్పలేదు. ఫోటోలు కూడా మా బోటి కాళ్ళం ఎందుకు వద్దామంటే, ఒకసారి రికార్డింగ్లో చెప్పేస్తే అందరికీ తెలుస్తుంది ప్రపంచం అంతా. మా సమస్యను మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఏదో మహానుభావుడు, మహానుభావుడు ఈ మధ్య ఇంకో పేరెట్టారు సెలబ్రిటీని, ఇదో బ్రిటానియా బిస్కెట్. ఈ సెలబ్రిటీల కష్టాలు పగవాళ్ళకు కూడా వద్దండి అని అనుభవిస్తున్నాను నేను. పేరు రానంత వరకే మనం సుఖంగా ఉంటాం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలుసు అంటే పర్వాలా, అందరికీ తెలిస్తే చాలా ప్రమాదం. ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా కారులో ఎక్కడో హైదరాబాద్లో పెడుతూ ఉంటే బండి మీద ముగ్గురు కుర్రాలు పెడుతున్నారు, ముగ్గురు చేతులు దండం పెడుతున్నారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత? నేను బాధ్యత. ఇప్పుడు ఇంత వీరావేశమా? ఒకసారి అయితే నేను ఆపేసి అడిగాను, బండి మీద తిడుతూ చేతులు ఎత్తున్నామంటే మళ్ళీ మీరు కనపడరు కదా అన్నాడు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యుడు? నేనగా బాధ్యుణ్ణి? అంత వీరాభిమానం పనికిరాదండి. కనపడడం కనపడకపోవడం పెద్ద సమస్య కాదండి. అలాగే ఫోటోలు కూడా ఎందుకు వద్దు అని అంటామంటే, ఒకసారి మైకులో చెప్పేస్తే కెమెరా ద్వారా అంత ప్రపంచం అంతా వెళ్ళిపోతే అందరికీ తెలుస్తుంది. కానీ ఇందులోనే కొంచెం జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే, ఇంతమంది మాటో ఫోటోలు దిగితే మా పరిస్థితి ఏమిటి? ఎక్కడైనా కార్యక్రమానికి వస్తే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎక్కువ తక్కువ అని దుదులు పెట్టండి.
ప్రతి ఒక్కళ్ళు ఫోటో దిగితే మా పరిస్థితి ఏమిటి? సగం ప్రసంగం కంటే ఎక్కువ సమయం ఫోటోలకు సరిపోతుంది, ముందు వెనక కూడా పాదాభివందనాలకే సరిపోతుంది. అందుకని నేను పాదాభివందనాలు ఫోటోలు పరికరిస్తాను వీలైనంత వరకు. దానివల్ల మనకి మీకు కలిసి వచ్చేది లేదు, మాకు కలిసి వచ్చేది లేదు, ఏదో ఒక గౌరవం తప్ప. కనిపించారు సార్ మీ ప్రాంతానికి ఎంత దూరం శ్రమపడి మేము వచ్చాం, ఖర్చులు వారు భరించారు, వ్యయం వారిది కానీ ప్రయాసం అదేగా, విమాన ప్రయాణమో కారు ప్రయాణమో మేం చేస్తాం కానీ వారు చేయరు కదా. అనేక రకాల ఇబ్బందులు తట్టుకునే వచ్చాం, ఇంత దూరం అనుమానం ఏం లే, కేవలం ఆ దంపతుల మీద అభిమానంతో అంతకంటే ఎప్పుడో నేను 4-5 ఏళ్ల క్రితం వచ్చాను. మళ్ళీ కరోనా కారణంగా వారు పిలిచినా రాలేకపోయారు. సరే ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, సరే కాదనలేక వచ్చాను. ఇంత వచ్చింది ఇక్కడ ఈ వినడం, 4 మంచి మాటలు చెప్పడం, అటువంటి వ్యక్తిని మనం రోజు ఏదో టీవీల్లో యూట్యూబ్లో ఫోన్లో చూస్తున్న వాళ్ళని ఎదురుగా చూడగలిగాం అనే ఒక అనుభూతి చాలు. భగవంతుడిని ఎలా చూస్తున్నారు? భగవంతుడిని మీరు అందరూ వెళ్ళి తాకుతారు కదా, మరి మమ్మల్ని భగవత్ స్వరూపులనే అనుకుంటున్నారు కదా. అంచేతను మాకు మమ్మల్ని కూడా అంత ఎత్తున చూడమని కాదు, కానీ మా పరిస్థితి అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అంట. ఎందుకంటే అలా దూరం నుంచి చూడడం, నమస్కారం చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. అంతేగాని మొత్తం అందరూ 10 మంది పైగా ఫోటోలు కూడా ఎలా దిగుతున్నారు, 4 వచ్చి ఫోటో దిగుతారు, 4 ఒక ఫోటో, మళ్ళీ 4 విడిగా 4 ఫోటోలు. మొత్తం ఈ జన్మకి అయ్యే తతంగం కాదు ఇది. ఇదంతా ఎందుకోసమో ఒక్కసారి అంతరాత్మతో ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. వెళ్ళి ఎవరికో చెప్పాలి, ఎవరికో స్టేటస్ పెట్టాలి, ఎవరికో ప్రచారం చేయాలి, వాళ్ళు మనం చూసి వా అనాలి. ఇందుకోసం ఇది ఇక అక్కడి నుంచి ఇది ఈ వ్యామోహం వారికి చేరుతుంది. మా దగ్గరికి ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మేము ప్రవచనకర్తల్లో ఉండం, సినిమా యాక్టర్లా తయారవుతాం. కనపడితే చాలు, కనపడితే చాలు, కనపడితే ఏం ప్రయోజనం అండి? అంచేతను కొంచెం వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఇంకా ఇతర దేశాలలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వివరణ అక్కడికది సరిపెట్టేసి, ఏదైనా దర్శనం ఒక వ్యక్తిని కానివ్వండి, ఒక వ్యక్తి దర్శనమే మనకింత ఆనందం కలిగిస్తుంది అంటే భగవద్ దర్శనం ఎలాంటిది. అందుకని గుళ్ళోకి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం ప్రశాంతంగా హాయిగా వేరే ధ్యాస లేకుండా చేసుకోవాలి. గుళ్ళోకి మనం వెళ్ళి దేవుణ్ణి చూసేటప్పుడు దేవుడితో సమానమైన వ్యక్తి గుళ్ళోకి వచ్చినా సరే మనం దండం పెట్టకూడదు. గుళ్ళో నిబంధన అది, దేవాలయం ఆవరణ నుంచి బయటకు వచ్చే వరకు ఫోటోలు తీయకూడదు, ఎవరికి పాదాభివందనాలు చేయకూడదు. అంతగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పలకరించకపోతే బాధపడతారేమో, లేకపోతే గౌరవించాలంటే నమస్కారం అంతే, దూరం నుంచి ఇలా నమస్కారం. అంతేగాని పాదాభివందనం చేయకూడదు, అది దేవుణ్ణి అవమానించడం. అది గుడి ఆవరణలో దేవుడే పెద్ద, విశ్వానికి అంతటికే ఆయనే పెద్ద. కనీసం గుడి ఆవరణలోనైనా ఆయన పెద్దరికైనా గౌరవించకపోతే ఎలాగా? ఇది నా ఆవరణలో అబ్బాయిని వాడెవడకో పాదాభివందనం చేస్తే నేనేమయ్యాను ఇక్కడ అంటాడు ఆయన. అందుకని ఆయనకు చేస్తున్నాం కాబట్టి ఆ ఆవరణలోంచి మనం బయటికి వెళ్ళే వరకు ఇంకెవ్వరికీ చేయకూడదు. పైగా ఆ చూస్తున్నంతసేపు చూపు ఆయన మీదే ఉండాలి. ఉంటే ఇగో ఇలాంటి భావాలు కలుగుతాయి. ఈ భావన శాశ్వతం, దర్శనం శాశ్వతం కాదు. మహావిష్ణువు మనకు కనపడినా సరే అది క్షణకాలం అనుభూతే, దాన్ని మళ్ళీ తలుచుకుంటేనే మీకు అది ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ ఆయన కనిపించినప్పుడు మనకు కలిగిన అనుభూతి లేదా భావన, దాన్ని ఏదో ఒక మాటలో పెట్టుకోవడం, ఒక పద్యంలో పెట్టుకోవడం చేసామనుకోండి, ఆ పద్యం చదువుకున్నప్పుడల్లా అనుభూతి కలుగుతుంది. ఇది శాశ్వతం. అందుకే నాకు అనిపించింది ఏమిటంటే లోపల స్వామివారిని చూస్తే ఆ రూపం పెట్టు నచ్చేనా శరీకి, అసలు లక్ష్మీదేవికి నువ్వు ఎలా నచ్చావయ్యా, మేమందరం మా భార్యలకి నచ్చామంటే వారి కర్మో మా కర్మో అది వేరే విషయం, అది నచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయడానికి వీల్లేదు. మన హిందూ ధర్మ వ్యవస్థ అంతే, ఒక్కసారి తాళి కట్టాము అంటే ఇక అంతే అయిపోయినట్టే, ఇక మాట్లాడడానికి వీలేదు. జీవితాంతం అంతే, కాదన్నామంటే అధర్మం చేసినట్టే లెక్క. అందుకని మేమేదో మా భార్యలకు నచ్చాము, మా భార్యలకి మేము నచ్చామంటే అదేదో వేరే కారణాలు ఏవో ఉన్నాయ్యా, నీకు ఏమి లక్ష్మీదేవికి నువ్వు ఎలా నచ్చావు, అందమా చందమా, ఆ సింహ స్వరూపం, సింహంగా సింహాకారంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఆడాళ్ళు ప్రేమిస్తారండి, ఆ ఏదో ఆవిడ ఏమన్నా ప్రేమించిందా మెచ్చుకుందా, ఊరికే ఏదో మా ఆయన అని చెబుతుంది, లేదు ఆవిడ ఒళ్ళో కూర్చుంది, మీరు చూడండి అండి చక్కగా ఒళ్ళో కూర్చుంది. ఇంకా మీరు శివాలయంలో ఎక్కడ పార్వతీదేవి శివుడు ఒళ్ళో కూర్చున్న సందర్భం మనం చూడం, శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణీదేవి కృష్ణుడు ఒళ్ళో కూర్చుని ఉండదు, సీతారాముల ఆలయాల్లో కూడా సీతాదేవి పక్కన నిలబడి ఉంటుంది, ఒక భద్రాచలంలోనే ఒడిలో ఉంటుంది, వామాంక స్థిత జానకి పరిలిసత్తని కొన్ని సందర్భాల్లో అయితే ఉండదు. మహారాజు మహారాజు పక్కన నిలబడతారు, ఒళ్ళో కూర్చుంటారు ఏమిటి, మహారాజు ఒళ్ళో మహారాణి కూర్చుందంటే పరిపాలన వారాజు చేస్తున్నట్లు లెక్క, మహారాజు గారు చేయనట్టే లెక్క, ఇంకా
ప్రజలు రాజును నమ్మరు, ఇంకా ఈయన భార్యకి వ్యామోహంలో పడ్డాడరా, వాళ్ళు కూడా కూర్చోబెట్టుకున్నాడు పది మందిలో అంటారు. కానీ అటువంటి శంకలు ఏవీ పట్టించుకోకుండా లక్ష్మీదేవి వెళ్ళి నరసింహస్వామి వాళ్ళలో కూర్చుంది. ఆయన కూడా ఏమీ అనకుండా చక్కగా ఇలా ఎడంచేత్తో లాలిస్తూ ఆవిడని గౌరవిస్తున్నాడు. మనకి విష్ణు సహస్రంలో కూడా దీనికి ప్రమాణం ఉంటుంది, నారసింహవపు శ్రీమాన్ అంటుంది. నరసింహస్వామి రూపం ధరించినప్పుడే ఆయన లక్ష్మీదేవితో సహా ఉంటాడు. నారసింహవపు శ్రీమాన్ విశ్వం విష్ణు వషట్కారో భూతభవి యభవత్ ప్రభు భూతకృత్ భూతభృద్ భావో భూతాత్మా భూతభావనక భూతాత్మా పరమాత్మా చ ఇలా ముక్తానాం పరమాగతి అవ్యపురుష సాక్షి అని చెప్పిన చోట నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంటారు. ఆ రెండు నామాలు కలిపి అర్థం చెప్పుకోవాలని దానికి నారసింహ వపు శ్రీమాన్ అంటే నువ్వు నరసింహ రూపాన్ని ధరించినప్పుడు కూడా లక్ష్మీదేవి నిన్ను వదిలిపెట్టకుండా నీతోనే ఉందయ్యా. తద్వారా మనిషి ప్రతి స్త్రీకి పురుషునికి కూడా సందేశం ఇస్తున్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆయన ఎలా ఉన్నా సరే నువ్వు భరించాల్సిందే, మీ ఆవిడ ఎలా ఉన్నా సరే నువ్వు భరించాల్సిందే. ఇదివరకు లావు సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు లావుగా అయ్యావు, ఇదివరకు జుట్టు నల్లగా ఉండేది ఇప్పుడు తెల్లబడిపోయింది, లేకపోతే మన పెళ్ళెప్పుడు మగాయని నీకు నీకు మంచి జుట్టు ఉండేది ఇప్పుడు బట్టతల ఏందంటే ఏం చేస్తావు, ఇప్పుడు బట్టతలను తీస్తావా అని చేత వంకలు పెట్టద్దు. ఆరోగ్యాల్లో మార్పులు ఉంటాయి, ఆకారాల్లో మార్పులు ఉంటాయి, ఒక్కోసారి స్వభావాలు కూడా మారతాయి, భరించాల్సిందే. స్వభావాలు కూడా మారతాయి, మనం అప్పుడు చూసిన స్వభావం ఉండకపోవచ్చు, కాలక్రమాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనుషులు ఆలోచిస్తారు, మారచ్చు, దానికి సర్దుకోవలసిందే. అన్నీ శాంతియుతంగా సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిందే. ఇదే మనకి నరసింహస్వామి అందిస్తున్నాడు. క్షీరాబ్ధి ప్రభూతంగ లక్ష్మీరాజ్యమునకు పోని ఆవిడకేమన్నా పెళ్లి కాక అలా బ్రహ్మచారిణిగా ఉండిపోయి సంబంధాలు ఏమీ లేక సింహమో వ్యాఘ్రమో నాకెందుకు వచ్చింది, ఎవడో మొగాడు దొరికాడు పెళ్లి చేసేయండి అని అందా? లేదండి, ఆవిడ చాలా అందమైంది. తతశ్చావిరభూత్ లక్ష్మీ శ్రీరమా పరదేవత శ్రీరమా భగవత్పర అంటాడు వ్యాసమహర్షి భాగవతంలో అష్టమాధ్యాయంలో అష్టమ స్కంధంలో అష్టమ అధ్యాయంలో అష్టమ శ్లోకంలో చెబుతాడు లక్ష్మీదేవి గురించి. గమనించండి ఒక్కసారి వ్యాసమహర్షి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో. లక్ష్మీదేవి పుట్టిన విషయాన్ని, క్షీరసాగరంలో పుట్టిన విషయాన్ని వ్యాసమహర్షి భాగవతంలో ఎక్కడ చెప్పాడంటే లెక్క ప్రకారం అష్టమ స్కంధం, అష్టమ అధ్యాయం, అష్టమ శ్లోకం. ఇన్ని అష్టమాలు ఎందుకు ఉపయోగించారండి? ఆవిడ అష్టలక్ష్మీ స్వరూపుణి కాబట్టి ఉపయోగించారు. ఇది వ్యాసమహర్షి ప్రణాళిక. అష్టలక్ష్మీదేవి ఆవిడ, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ఇటువంటి అష్టలక్ష్మిని గురించి మనం చెప్పాలి అంటే అష్టమ సంఖ్య కూడా చాలా ముఖ్యమేనయ్యా అని ఇంత పెద్ద గ్రంథాన్ని రచిస్తున్నటువంటి వ్యాసమహర్షి సరిగ్గా 8వ స్కందంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పాడండి ఇది. తతశ్చావిరభూత్ లక్ష్మి శ్రీరమా భగవత్పరా రంజయింత్యా దిశకాంత్యా విద్యుత్ సౌదామణీయవా, మేఘంలో మెరుపు తీగ ప్రకాశించినట్టుగా లక్ష్మీదేవి ప్రకాశిస్తోంది. అటువంటి లక్ష్మీదేవి బాలసముద్రంలోంచి పుట్టింది, భగవత్పర ఆవిడకి భగవంతుడికి పరమైంది, భగవంతుడికి అంకితం అయిపోయింది, అందుకే విష్ణువుని వివాహం చేసుకుంది అన్నాడు. అటువంటి లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే, నువ్వు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం ఎన్ని అవతారాలు ధరించినా నేను నీతోనే ఉంటాను, నువ్వు జంతువుగా మారినా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, ఒక కొండగా మారినా నేను అలాగే ఉంటా, ఇది భార్య ధర్మం, భర్త ధర్మం, దాంపత్యం అంత గొప్పది అని లక్ష్మీదేవి చెప్పారు. ఇది హిందూ ధర్మం. హిందూ ధర్మం ప్రపంచమంతా వ్యాపించాలి అని మనం ఎందుకంటామంటే మనం హిందువులం కాబట్టి కాదు, అలా అయితే అది స్వార్థం అవుతుంది, అది స్వార్థం అవుతుంది. ప్రతి మతం వాళ్ళు వాళ్ళ మతం వ్యాపించాలని అనుకుంటూనే అనుకుంటారు, దానికే ఉంది, ఎందుకో చెప్పాలి, కారణం చెప్పే కాదని మనం ఒప్పుకుందాం, అభ్యంతరం వెళ్ళేది. భార్యాభర్తల మధ్యలో ఇంత అనుబంధం ఉండాలి, ఎటువంటి తేడాలు ఉన్నా సరే జీవితాంతం ఆ భార్యని ఆ భర్తని అలాగే భరించవలసిందే, రెండో ఆలోచన చెయ్యవద్దు అని ఘంటాపథంగా చెప్పింది ఒక్క హిందూ ధర్మం మాత్రమే. అది రామాయణంలో మరింత ముద్ర వేసి చెప్పారు ఆ విషయాన్ని, అందుకే ఈవేళ మనం రామాయణాన్ని అంశంగా ఎంచుకున్నాం నరసింహస్వామి సన్నిధి. అంచేత అమ్మా లక్ష్మీదేవి నీకు ఆ రూపం ఎలా నచ్చిందయ్యా, మాకేం నచ్చిందమ్మా, సింహస్వరూపంతో ఉంటే ఎవరన్నా ప్రేమిస్తారా, పైగా నువ్వేమో పాలసముద్రంలో పుట్టావు, పాలల నుంచి ఏం పుడుతుందండి, వెన్న పుడుతుంది, వెన్నలా ఉండేవాళ్ళకి ఇది ఈ సింహాలు ఈ జూలు నచ్చుతాయా, మరి ఆవిడికి నచ్చింది. పైగా
బేజా ప్ర సింహస్వరూపంబు బేజారెత్తింపగలేదే బాలకుని ప్రహ్లాదులు అడగలేదు నాకు ఇంత భయంకర స్వరూపంతో కనిపించమని. పైగా నరసింహస్వామి కనపడ్డాక భయంకరమైన ఉగ్రస్వరూపంతో ఉంటే శివుడు ప్రార్థించినా, బ్రహ్మ ప్రార్థించినా, దేవతలంతా ప్రార్థించినా, చివరికి లక్ష్మీదేవి ప్రార్థించినా ఆయన ఉగ్రస్వరూపాన్ని విడిచిపెట్టలేదు, ఇలాగే ఉన్నాడు. పైగా మీ స్తంభ నరసింహస్వామిని చూడండి మీరు, నాలిక బయటకు వచ్చినట్టుగా ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది, ఇంకా మామూలు విగ్రహాల కంటే కూడాను. ఇక కరపత్రంలో వేసిన విషయాన్ని చూశాను, చాలా భయంకరంగా ఉంది. ఇంకా అలా ఉన్నాడు, ఎవరు ప్రార్థించినా ఆయన ఉగ్రత్వాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఇంతమంది వల్ల కాక చివరికి నారదులు వచ్చి ఉపాయం చెప్పడం, ప్రహ్లాదుని ప్రార్థించమనని విడిచిపెడతాడు. అంటే స్వామి ఎవరికి ప్రాధాన్యం ఇచ్చాడండి? తన భార్యకి ప్రాధాన్యం ఇవ్వలేదు, దేవతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు, పోనీ తన బిడ్డ బ్రహ్మదేవుడికి ప్రాధాన్యం ఇవ్వలేదు, తన స్నేహితుడు శివుడికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అసలు ఎవరి గురించి, ఎవరిని కాపాడడానికి నేను అవతారం ఎత్తానో వాడు శాంతించి, స్వామి నాకు పరే అయిపోయింది, నేను అనుకున్నది అయిపోయింది, ఇంకా శాంతించండి అన్నాక నేను శాంతించాలి, కానీ వాడు తృప్తి పడకపోతే ఎలాగా అన్నాడు. ఏదో మనం వ్యాపార భాషలో చెప్పాలంటే, మనం వ్యాపారం బాగుండాలంటే వినియోగదారుడు తృప్తి చెందాలా వద్దా? ఒక హోటల్ బాగా నడవాలంటే హోటల్కి వచ్చి టిఫిన్ చేసేవాడు అందరూ బాగుంది బాగుంది అని 10 మందికి చెప్పాలి, అప్పుడు హోటల్ బాగుంటుంది. హోటల్లో పెట్టిన ఆయనకి ఉద్దేశం ఎలా ఉండాలి? వినియోగదారుడు తృప్తి చెందాలి. ఇక్కడ ఇడ్లీ బాగుంది, దోశలు బాగున్నాయంటే 10 మంది వస్తారు. ఏదో దోశ బాగానే ఉంది కానీ చట్నీ బాగుండదు అని అంటే ఎవడు రాడు, సగం వస్తారు సగం రాదు. ఏదైనా అంతే, భగవంతుడు కూడా ఎలా ఆలోచిస్తాడు అంటే, నా భక్తుడు ప్రార్థిస్తే నేనంత సాహసం చేసినప్పుడు ఆ భక్తుడు స్వామి నేను సంతృప్తి పడ్డాను అనకుండా నేను ఎలా ఉపసంహరించుకుంటాను, ఇంకా వాడికి ఏమైనా బెంగలు బాధలు ఉన్నాయేమో. ఇంత బాధ్యతగా మనిషిని గురించి ఆలోచించేవాడు భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అందుకే భగవంతుణ్ణి భక్త వరప్రసాది అంటారు, భక్త పరాయణుడు అంటారు, భక్త పరాయణుడు అంటారు. నీ గురించి, నీ గురించి మాత్రమే నేను అలా ఆలోచిస్తాను, నువ్వేం కంగారు పడక, నీకేం జరిగినా నేనున్నా, శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అని ఆలోచిస్తాడు ఆయన. అందుకని దాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ సింహస్వరూపం బేజారెత్తింపగలేదే బాలకుని. మరి అలా అయితే ఆ సింహస్వరూపాన్ని చూసి బాలకుడైన ప్రహ్లాదుడు కంగారు పడిపోవాలి కదా, ఇదేమిటయ్యా ఇదేమి రూపం ధరించో, ఆశ్చర్యంబు నీలీలయే, ఇటువంటి రూపంలో ఉన్న లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి నీ ఒళ్ళో కూర్చోవడం, ఇంత భయంకర స్వరూపం ప్రహ్లాదుడికి ఏ భయమూ కలిగించకపోవడం మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాను. అక్కడే ప్రహ్లాదుడిని తర్వాత నారదుడు సరదాకు ప్రశ్న వేస్తాడు, ఈయన నువ్వు అడగవయ్యా ఆయన స్వామి శాంతిస్తాడన్నవాడు నారదుడే. తర్వాత ప్రహ్లాదుడిని పక్కకి పిలిచి, ప్రహ్లాద నాకు కూడా ఓ సందేహం ఉంది అడుగుతాను అంటే, అదేమిటి మహర్షి మీకు సందేహం ఇవిడు నేను తీర్చడం ఏమిటి అన్నాడు. లేదయ్యా ఆయన చూస్తే నీకేం భయమే లేదా అన్నాడు. నీ కోసం అవతరించానని చెబుతున్నాడు కదా ఆయన, ఆయన చూస్తే నీకేమి భయం అనిపించలేదా అంటే, 8 ఏళ్ల వయస్సున్న ప్రహ్లాదుడు ఏ జన్మాంతర సంస్కారాలతో మాట్లాడాడో కానీ విచిత్రమైన మాట్లాడండి స్వామి, ఆయన ఎంత ఉగ్ర నృసింహ రూపాన్ని ధరించినా అది జీవితం కంటే నాకు భయంగా అనిపించలేదయ్యా, అంతకంటే మా జీవితాలే భయంకరంగా ఉన్నాయన్నది. అక్కడ మీకు సరిగ్గా ఆ భావనను ఆధారంగా చేసుకుని శంకరాచార్య స్వామి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు. సంసార ఘోరగ కనేచరతో మురారే మరుగ్రభీకర మృగ ప్రచురార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార దావద కనాకుల భీకరో రుజ్వలావళీభిగి అతిదగ్ధతనోరుహస్య త్వత్పాద యుగ్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారివాహన సుధాబ్ధి నివాస సౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార వృక్షం అఘబీజం అనంత కర్మ శకాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆర్తస్య దుఃఖ ఫలినస్య మురారే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బద్వాగళేయమ భటా
బహుతర్జయం తక బద్వాగళేయము భట బహుతర్జయం తక కర్షంతి యత్ర భవపాశ శతైర్యుతం మాం ఏకాకినం ఏకాకినం పరవశం చకితం దయాళో ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్రమ పరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలం యతిష్టం అన్యేన సింధుతనయామవలం యతిష్టం వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఇవన్నీ ప్రహ్లాదుడు భావాలని శంకరాచార్య స్వామి చెప్పారు. ప్రహ్లాదుడు ఎక్కడ? కృతయుగం నాటివాడు. శంకరాచార్య స్వామి ఎక్కడ? కలియుగం, క్రీస్తు శకం 8వ శతాబ్ది, 1200 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఎంత దూరం ఉంది కాలం ప్రకారం లెక్క చేస్తే. కానీ ఎప్పుడు కాలం రెండు విధాలుగా ఉంటుందండి. గడియారం చూపించే కాలం ఒకటి, మనస్సులో మనకి లెక్కగట్టే కాలం ఒకటి. కాలం ఎప్పుడు రెండు రకాల. టైం ఎంత అయింది అంటే 5 గంటల 42 నిమిషాలు. ఇది కాలం, గడియారం చూపించే కాలం. కానీ ప్రసంగం అయిన తర్వాత నా ప్రసంగం బాగుందనుకోండి, భగవంతుడు దేవాలయం మిమ్మల్ని ఏమండి కాలం ఎంత అయింది అంటే మాకు తెలిస్తేగా అంటారు. ఏమిటో నుండి 2 గంటలు అలా గడిచిపోయింది అంటే, ఇప్పుడు మీరు 5:30కి 5 బావు ఏదో మనం ప్రసంగం మొదలు పెడితే 7 బావుకో ఎప్పుడో ముగించినా అయిపోయినట్టే లేదండి, 2 గంటలు అయినట్టే లేదండి, 2 నిమిషాల్లో ఉందండి అంటే కాలం ఏమైంది? మీ మనస్సు ఒక కాలాన్ని మీకు ఇస్తోంది. అలాగే నాకు ప్రసంగంలో నేను కూడా లీనమై ఆనందిస్తూ ఇప్పుడు కరావలంబ స్తోత్రం చదివినట్టే ప్రసంగం చేశాను అనుకోండి, నాకు సమయం తెలియదు. కానీ ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు చప్పట్లు మోగే, ఏమిచ్చారు, ఇవన్నీ లెక్కెట్టుకుంటూ మనస్సులో నేను ప్రసంగం చేశాను అనుకోండి, ప్రతి పావు గంటకి భారంగానే ఉంటుంది. అంచేతను ఎప్పుడూ కాలం రెండు రకాలు, గడియారం చూపించే కాలం వేరు, మన మనస్సు మనకు సూచించే కాలం వేరు. ఏది నిజమైన కాలము అంటే రెండూ మిథ్యే. అందుకే శంకరాచార్య స్వామి జగత్తు మిథ్య అన్నారు, కాలం మిథ్య. ఎందుకంటే గడియారం చూపించే కాలం అది కాలమే కాదు, మీకు ఇష్టం లేకపోతే గడియారం వెనక్కి తిప్పేయండి, గొడవ ఉండదు. గడియారం చూపించే కాలమే నిజమని మనం అనుకుంటే ఒక్కోసారి చూడండి, చాలామంది ఇళ్లలో ఈ మధ్య చేస్తున్నారు, హాల్లో గడియారం వేరుగా ఉంటుంది, మిగిలిన గదుల్లో గడియారం వేరుగా ఉంటుంది. హాల్లో గడియారం, ముఖ్యంగా పిల్లలకు ఉండే గదిలో గడియారం వీళ్ళు ఏం చేస్తారంటే తల్లులు తండ్రులను ఓ పావు గంట ముందుకు తిప్పేస్తారు వీళ్ళు తయారవడం కోసం. అక్కడికి 8 అయితే వాడికి 8 బావు అయినట్టుగా ఉంటుంది అక్కడ. అంటే గడియారాన్ని సూచించే కాలం నిజం అనడానికి లేదండి, అది మన ఇళ్లల్లోనే ప్రతి గడియారం ఒక రకంగా ఉంటుంది. మనం తిప్పకపోయినా సరే, మీరు ఎప్పుడైనా సరే మీ చేతి గడియారంలో సమయం, మీ సెల్ ఫోన్లో సమయం చూడండి, ఒకలా ఉండదు, కనీసం 1 నిమిషమైనా తేడా ఉంటుంది. అంచేది గడియారం సమయం మిథ్యే, మీరు తిప్పడానికి బట్టి ఉంది అది. మనస్సు సూచించే సమయం మరీ మిథ్య, ఎందుకంటే మీకు ఆనందంగా ఉంటే ఆ సమయం ఒకలా ఉంది, మీకు దుఃఖంగా ఉంటే ఆ సమయం ఒకలా ఉంది. వెరసి కాలం మిథ్య, ప్రదేశము మిథ్యే, పరిస్థితులు మిథ్యే, మారిపోతూ ఉంటాయి. దూరం, మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే దూరం కూడా దగ్గరగా ఉంటుంది. ఎవరూ తోడు లేకపోతే ఒంటరిగా ఎండలో నడవాల్సి వస్తే 1.5 కిలోమీటర్ 6 కిలోమీటర్ల కింద కనపడుతుంది. అంటే దూరము మిథ్యే, ఖచ్చితంగా ఇంత దూరం అనడానికి లేదండి ఇది. పైగా పోనీ రోడ్డు కొలత ప్రకారం దూరం అందామా అది కూడా మిథ్యే, ఎందుకంటే ఈ దారిని వెళ్ళ మనం మీకు ఎవడ చెప్పాడండి, అడ్డదారి ఉంది కదా 2 కిలోమీటర్లు తగ్గుతుంది అంటాడు ఎవరు. అంచేత అది ఖచ్చితమైన దారి కాదు. ఎప్పుడు సృష్టి నిర్మాణానికి 3 ఉంటాయి, 3 డైమెన్షన్స్, 3 కోణాలు, 3 కోణాలు. కాల మాన పరిస్థితులు, కాలము అంటే టైం, మానము అంటే ప్రదేశము కొలత, పరిస్థితులు అంటే కాజేషన్, కార్యకారణ సంబంధాలు. ఈ 3 మనకి మిథ్యే. పరిస్థితులు ఎప్పుడు మిథ్యే? నిన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఇవాళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒక నెల క్రితం వరకు చలితో గజగజలు అడిపోయాం హైదరాబాద్లో ముఖ్యంగా, ఇవాళ ఎండకి ఉడికిపోతున్నాం, ఏమనాలి, పరిస్థితులు ఎప్పుడూ మిథ్యే. అలా తెలియకుండానే వెళ్ళిపోయింది చలికాలం, అలా తెలియకుండానే వేసవకాలం వచ్చేసింది అనుకున్నాం, అంటే కాలం మిథ్యే కదా,
పరిస్థితులు మిచ్చే కదా. అంత చలికి ఉణికించినవి అవే, ఇప్పుడు ఉడికిస్తున్నవి అవే. ఉణికించడం నిజమా, ఉడికించడం నిజమా, రెండూ మిచ్చే. అంచేతన దేశము మిచ్చే, కాలము మిచ్చే, పరిస్థితులు మిచ్చే. కాబట్టి సృష్టి నిర్మాణం అవడానికి ఈ మూడే ప్రధాన కారణాలు. కాబట్టి ఈ మూడు మిచ్చే అయినప్పుడు సృష్టి అంతా మిచ్చే. అందుకే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్ మిథ్యా అన్నారు. ఇది తర్కం. ఈ తర్కం అర్థమైతే హాయిగా అన్ని సిద్ధాంతాలు అర్థం. ఇప్పుడు మనం రామాయణంలోకి వెళ్ళేముందు ఒక కీలకమైన అంశం, ఈ మధ్య నాకు తోచినటువంటి విషయం మొట్టమొదటి మీతో పంచుకుంటూ మీకు చెబుతున్నా. సరిగ్గా ఈ దేశ కాల పరిస్థితులు ఉన్నాయే, వీటినే మన హిందూ ధర్మంలో ముగ్గురు దేవతల రూపంలో చెప్పారండి. ప్రదేశం అనడానికి దేవతే విష్ణువు, కాలం అనడానికి దేవత శివుడు, పరిస్థితులు అనడానికి దేవత శివుని భార్య పార్వతీదేవి, పరమశక్తి దుర్గాదేవి. ఈ మూడు ఎలాగా లెక్క చెబుతా, ఊరికే ఏదో సరిపెట్టేసే వ్యవహారం కాదు. సదాశివుడు అనే మాట ఉంటుంది, మీరు గమనించండి. సదా అంటే ఎల్లప్పుడూ, సదా విష్ణువు, సదాశక్తి, సదా రాముడు, సదా కృష్ణుడు ఉండవండి, సదాశివుడు అనే పేరు ఒక్కటే ఉంటుంది. ఎప్పుడూ ఉండేటువంటి భగవతత్వాన్ని శివుడు అన్నారు. అంతటా ఉండేటువంటి భగవతత్వాన్ని విష్ణువు అన్నారు. విష్ణు శబ్దానికి వ్యాప్నోతీతి విష్ణువు అని అర్థం. అంతటా వ్యాపించినటువంటి తేజస్సునే విష్ణువు అంటారు. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టే స్తంభం నుంచి కూడా బయటికి రాగలిగాడు. అంతటా వ్యాపించిన వాడు రాలేడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడంటే అక్కడే దొరికాడు. హిరణ్యకశ్యపుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇందుగలడు అందులేడిన సందేహము వలదు అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడు అని దెబ్బ కొట్టాడు, అక్కడి నుంచే వచ్చాడు. వాడు స్తంభాన్ని కాకుండా ఇంకో గోడను కొట్టుంటే గోడలోంచే వచ్చేవాడు, అనుమానమే లేదు ఇంకా. అందుకని అంతటా వ్యాపించిన తత్వం విష్ణువు. అందుకే విష్ణువు అంటే వ్యాపించినవాడు అని అర్థం. ఆ శబ్దానికి అర్థం అది. అలాగే సదాశివుడు అన్నారు అంటే ఎప్పుడూ ఉండేవాడు అని అర్థం. అంచేత ఎప్పుడు ఉండేది కాలమే కదా, కాబట్టి కాలస్వరూపం శివుడు. పైగా కాలకాలాయ మహాకాలాయ కాలాగ్ని రుద్రాయ త్రికాగ్నికాలాయ అనే నమ్మక జమకాల్లో ఉంటుంది. ఆ కాలశబ్దం శివుడికే వాడతారు, విష్ణువుకి వాడరు సాధారణంగా. ఆ కాలస్వరూపం శివుడు. అలాగే ప్రదేశస్వరూపం, దేశస్వరూపం విష్ణువు. ఇక పరిస్థితులు అంటే ఏమిటండి, కార్యకారణ సంబంధం. ఏదైనా ఒక పని జరిగింది, దానికి కారణం ఏమిటి, ఆ జరిగిన పని ఏమిటి, ఈ పనికి ఇది ఎలా కారణమైంది. ఇదిగో వాళ్ళు ఇదివరకు అలాగ దుప్పటి కప్పుకోకుండా పడుకున్నారు కదా, ఇప్పుడు దుప్పటి ఎందుకు కప్పుకున్నారు, ఏసీ వేశారు కాబట్టి కప్పుకున్నారు. అంటే దుప్పటి కప్పుకోవడం కార్యమైతే ఏసీ వేయడం అనేది కారణమైంది. ఈ కార్యకారణ సంబంధం దేనివల్ల జరుగుతుంది, దుప్పటి కప్పుకోవడానికైనా ఏసీ వేయడానికైనా అవసరమైంది శక్తి. ఊరికి చిన్న ఉదాహరణ చెప్పాను, ఏ పని జరగడానికైనా కారణమైంది శక్తి, ఆ అమ్మవారే శక్తి. అందుకే పల్లెటూళ్ళలో ఎప్పటికీ అమ్మవారిని ముత్యాలమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ ఏమన్నా సరే శక్తి అని అందరూ వాడతారు ఖచ్చితంగా. ఇదిగో ఇప్పుడు హిందూ ధర్మంలో ఉండే దేవతల గొప్పతనం చూడండి. విగ్రహారాధన వద్దని, అదంతా పిచ్చి పనిని రకరకాల మతాల వాళ్ళు ఇతరులు మన ఊరికే రెచ్చగొట్టేస్తూ ఉంటారే, వాళ్ళకి గోబ వాచిపోయేలా చెప్పవలసిన జవాబు ఏమిటంటే, మేము ఊరికే కొండపల్లి బొమ్మలో ఏటికొప్పాక బొమ్మలో ఉన్నాయి కదా అని తెచ్చి పెట్టుకోవట్లేదే, సిమెంట్ తోటి రాళ్లతోటి చేయించి ఇక్కడ మా దైవాల ఆరాధన విధానంలో ఉండే రహస్యం ఇది, వీటినే మేము ఏటికొప్పాకలోనూ కొండపల్లిలోనూ బాగా చేస్తారు కాబట్టి చేయించి తెచ్చి పెట్టుకుంటున్నాం. అంతేగాని ఈ తత్వం ద్వారా బొమ్మలు తయారు చేస్తున్నారు కానీ బొమ్మల్ని బట్టి తత్వాలు ఉండవు నాయన, మేము బొమ్మల్ని ఆరాధించట్లేదయ్యా, సాక్షాత్ అమ్మవారిని ఆరాధిస్తున్నాం. ఆ అమ్మవారిని, ఆ ఆది పరాశక్తిని ఇవాళ రామచంద్రమూర్తిగా ఆరాధిస్తున్నాం. ఉగాది నాడు కాలస్వరూపంగానే ఆరాధించాం. ఉగాది నాడు దేవుడు ఎక్కడున్నాడండి, ఏగుళ్ళోకైనా పెడతాం. ఉగాదికి దేవుడు ఏమిటి, ఉగాదికి దేవుడు లేడు. అలాగే ఉగాదికి ప్రసాదం లేదు, పచ్చడే ప్రసాదం, పచ్చడి తిన్నవాడు ఉండడు, దాని కళకే వద్దుకోరు మామూలుగానే తింటారు. అంచేది ఉగాది కాలస్వరూపం, శివస్వరూపం, ఇవాళ రామస్వరూపం. మనం వెళ్ళిపోయిన ఫిబ్రవరి నెల మాఘమాసంలో దేవుణ్ణి శివస్వరూపంగా ఆరాధించాం. రథసప్తమి నాడు సూర్యస్వరూపంగా ఆరాధిస్తాం. కృష్ణాష్టమి వస్తే కృష్ణస్వరూపంగా ఆరాధిస్తాం. దసరా వస్తే అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తాం. శ్రావణ మాసం వస్తే మంగళగౌరీదేవిగా ఆరాధిస్తాం. భాద్రపద మాసం వస్తే వినాయకుడుగా ఆరాధన చేస్తాం. అంచేత ఒకే భగవత్ స్వరూపాన్ని, దేశకాల పరిస్థితులకు సంబంధించిన భగవత్ తత్వాన్ని మనం మూడు ప్రధాన దైవాలుగా ఆరాధన చేస్తున్నాం. ఇది హిందూ ధర్మంలో ఉండే విశిష్టత. ఆ ధర్మాన్ని, ఆ తత్వాన్ని మనకి తెలియజేసినటువంటి పరమాత్మ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేస్తూ మనం రామాయణంలోకి ప్రవేశించేద్దాం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజి
వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదమే రామాయణంగా పుట్టింది. ఎందుకు పుట్టింది? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదం చదివితే ఏం ఉపయోగం? అసలు ఏ చదువైనా చదివితే ఏం ఉపయోగం? ఏ చదువు చదవడం వల్లనే ఏం ఉపయోగం అండి? ఇవాళ ఎవరినైనా మీరు విద్యార్థుల్ని, ఎంఎస్సీ చదివేవాళ్ళని, ఎంబీఏ చదివేవాళ్ళని, బీటెక్ చదివేవాళ్ళని, బాబు నువ్వు ఎందుకు చదువుతున్నావంటే ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ అంటాడు ఈయన. అంటే జాబు. ఈ జాబ్ ఎందుకయ్యా? డబ్బు సంపాదించాలి కదండి అంటాడు. డబ్బు ఎందుకయ్యా? సుఖపడాలి కదండి అని. సుఖం ఎందుకయ్యా అనండి. సుఖం ఎందుకయ్యా అంటే ఏమంటే పిచ్చెక్కిందా అంటాడు. జవాబు చెప్పడు. కానీ అక్కడుంది కీలకం. వేదాంతం అంతా అక్కడుంది. సుఖం ఎందుకు కోరుకుంటున్నావు? సుఖం ఎందుకు కోరుకుంటున్నావు? దుఃఖం ఎందుకు వద్దంటున్నావు? అక్కడుంది వేదాంతం. అదేమిటండి దుఃఖం ఎలా కోరుకుంటామండి? సుఖం ఏమిటి అనొద్దు, ఎందుకు చెప్పు. ఏమిటి అనేది ప్రధాన ప్రశ్న కాదు. చాలా విషయాలకి కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఎందుకు, ఏది, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఇవి కీలక ప్రశ్నలు కావండి. ఎందుకు అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఆ ఎందుకు అనే ప్రశ్న వేసుకోకపోవడం వల్లే మనం గుడి నమ్మకాలు పెట్టుకున్నాం. భక్తిలో కూడా ఏదో చెప్పారంటే చేసేయడం ఎంత, ఎందుకు అనేది లేదు. ఇంకా ఎందుకు అనేది లేదు, ఇంకా అది అయిపోయింది అంతే. ఇందాక పాపం ఇందాక పొద్దున కూడా నేను అక్కడ కూర్చుని ఈ కళ్యాణానికి వస్తుంటే ఒక ఆవిడ వచ్చి అమాయకంగా, ఏమండి మీరు కనిపించారంటే నాకు మనసు బాగోలేదు, నేను కనిపించాక బాగోలేదా లేదా మనసు బాగోలేక నేను కనిపించారా అన్నాను. అంటే లేదండి అంటే ఏమిటి చెప్పమ్మా అన్నాను. ఏమని తెలుసా, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి అది కుళ్ళిపోయిందండి, ఇక్కడ కొట్టామండి ఇది కూడా కుళ్ళిపోయింది, ఏం చేయమంటారు? ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా. వీళ్ళ పొద్దున ప్రత్యక్షంగా జరిగిన విషయం అండి. నాకు జాలేసింది నిజంగా. పెద్ద వయస్సు ఆవిడ, ఆవిడకి ఏదో మనసులో శంక ఉంది. ఆ కింద ఎక్కడో కొబ్బరికాయ కొట్టింది, అది కుళ్ళిపోయింది. తర్వాత వచ్చి ఇక్కడ అది కూడా కుళ్ళిపోయింది. అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో. ఎంత గుడ్డి నమ్మకం అండి అది. మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? అలాగే చెట్టును బాగా ఉన్న కొబ్బరికాయలని తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళంగా. అదే నిజమైతే పచ్చగా ఆకుపచ్చ రంగులో నవనవలాడే కొబ్బరి బండాలన్నీ తెచ్చి పసుపు రాసి కుంకుమ రాసి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదమ్మా. కొబ్బరి బండం కురుడు అయిపోతుంది తప్ప ఏమైనా కలిసి వస్తుందా? ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి, నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడు కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే. అంత అవసరమైతే మనకు ఇంట్లో ఏదైనా చేసుకునేది కుళ్ళిపోతేనా వదిలేస్తాం, బాధపడతాం. కానీ దేవుడికి అలా చేయం కదా, బాగా బాగుండాలని. అక్కడ ఒక దేవుడికయ్యా, దేవుడికయ్యా అడుగుతాం. కొబ్బరికాయ అడిగేటప్పుడు మనం పచ్చర కోసమైతే వేరు, దేవుడి కోసమైతే చెప్తుంది, దేవుడి కోసమని చెప్తాం. అంటే మంచిదిమ్మనే కదా. మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనమేం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకి తెలుసా? అలాగని ఏమండి, దేవుడికి తెలుసు కదండి, నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయొచ్చు కదండి. దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? ఇదేనా మనందరి కొబ్బరికాయల్లో దూరి బాగుందా లేదా చూడడమేనా పని ఆయనకి? అంచేతను మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు అనే ప్రశ్న చాలా కీలకం. అలాగా వేదం, వేదం చదవడం ఎందుకు, ఏ చదువైనా ఎందుకు, సుఖపడ్డం ఎందుకైనా ఏమంటాడు, చదువు ఎందుకంటే ఉద్యోగం కోసం, ఉద్యోగం ఎందుకంటే డబ్బు కోసం, డబ్బు ఎందుకంటే సుఖపడ్డా, సుఖం ఎందుకని అడగండి. మీరు మమ్మల్ని నేనే అడగండి, సుఖం ఎందుకు, దుఃఖం ఎందుకు వద్దంటున్నావు? దుఃఖాన్ని తట్టుకోలేము, సుఖాన్ని తట్టుకో. అప్పుడు ఇంకో మాట చెప్పాలి, సుఖం కావాలి కదా, దుఃఖం వద్దు కదా. శాశ్వత సుఖం ఒకటి నీకు తెలుసా అని అడగాలి. ఖచ్చితంగా వాడు ప్రలోభపడతాడు. ఇవ్వబోయ్ శాశ్వత సుఖమా, అసలు దుఃఖమే లేదా, అటువంటి శాశ్వత సుఖం నాకు కావాలి అంటాడు. అప్పుడు జ్ఞానాదేవతు కైవల్యం, అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటేనే జ్ఞానం ఒక్కటే శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. అదే ఈవేళ మన ప్రసంగంలో సారాంశం. దాన్ని రామాయణంలో ఇతివృత్తం ద్వారా కూడా మనం చెప్పుకుంటాం. అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటే అనే జ్ఞానం మాత్రమే మనకి శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. మనం సమాధానాన్ని కొనసాగిద్దాం. చదువు ఎందుకంటే ఉద్యోగం కోసం, ఉద్యోగం ఎందుకంటే డబ్బు కోసం, డబ్బు ఎందుకంటే సుఖం కోసం, సుఖం ఎందుకని అడుగు. అక్కడ ఆపేకు, సుఖపడడం జీవిత లక్ష్యం కాదండి. ఎందుకంటే నువ్వు ఎంత సుఖపడాలనుకున్నా కొన్ని దుఃఖాలు తప్పవు. అలాగని దుఃఖమేమి శాశ్వతం కాదు, అది వెళ్ళిపోతుంది. మరి శాశ్వత సుఖం పొందడం ఎలాగా? ఈ భేద బుద్ధి, నువ్వు వేరు నేను వేరు, ఇది వేరు అది వేరు,
సోమవారం గొప్పతనం వేరు, ఆదివారం గొప్పతనం వేరు. ఇవన్నీ ఈ తేడాలనే మన దుఃఖాల్లో ముంచుతున్నాయి. సోమవారం ఒక ఫలితం, ఆదివారం ఒక ఫలితం ఉంటుందా? ఆదివారము, సోమవారము, మంగళవారము ఆడవాళ్ళ చేత ఏడు వారాలు నోములు నోవించేవాళ్ళు. ఎందుకో తెలుసా? అలా చెబితే ఆ నోములు నోయడం ద్వారా, ఆ కథలు వినడం ద్వారా చాలా సత్ప్రవర్తనతో ఉండి సంసారాలన్నీ బాగుంటాయని అర్థం. అందుకోసం చేయించారు. ఒక్కొక్కరు ఆదివారం కాకపోయినా వీలు కాకపోతే సోమవారం చేసుకుంటారు, సోమవారం వీలు కాకపోతే మంగళవారం చేసుకుంటారు. ఎవరు ఎవరు వీలుని బట్టి వారు. అందుకని వారు ప్రతిరోజుకు ఒక నోము పెట్టారు. కానీ ఆ నోముల ఫలితాల మధ్యలో తేడా ఉంటుందని కాదు, ఫలితం ఎప్పుడూ భక్తిని బట్టి ఉంటుంది. అలాగే ఈ చదువులకే ఇలా ఉంటే మరి వేదం చదివిన పండితులు మనకున్నారు. పొద్దున అక్కడ కళ్యాణం చేయించారు. ఋగ్వేద ప్రియ ఋగ్వేద పారాయణ అవధారజాని గారు ఋగ్వేదం నుంచి ఓ భాగం చదివారు. యజుర్వేద ప్రియ అని కానీ యజుర్వేదం నుంచి ఓ భాగం చదివారు. సామవేద ప్రియాన కానీ సామవేదం నుంచి ఓ భాగం చదివారు. ఏకోహం ప్రజాద్ బహుశ్యాం ప్రజా ఏతి సతపో అతప్యత సతపస్తత్వ అని సామవేదంలో భాగం చదివారు. తర్వాత అధర్మ వేదంలో భాగం చదివారు. మరి నాలుగు వేదాల్లో కొన్ని కొన్ని కొంచెం కొంచెమైనా తెలియకపోతే చదవలేరు కదా. ఇంత వేదం చదివిన పండితులు ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా మీరు అయ్యా వేదం ఎందుకు అనండి. తెలిసినవాడు నిజంగా తెలుసుంటే చెప్పే సమాధానం వేరు. తెలియకపోతే ఏమంటాడంటే మా పూర్వం నుంచి వస్తున్న విద్య అండి, మా తాతగారు మా తండ్రి గారు నేర్పారు చదువుకున్నామంటాడు. లేకపోతే ఏమంటా అంటే ఈ మధ్య వేదం చదువుకునేనా బతకాల కదా, లేకపోతే మా బ్రాహ్మణులకు ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయేటంటాడు. అది నిజమే కదా. మరి మాకేమైనా ఉద్యోగాలు ఉన్నాయేమిటండి? వేదము శాస్త్రము చదువుకుని పౌరోహిత్యము అర్చకత్వము చేసుకోకపోతే మాకేలాగండి? అన్ని రిజర్వేషన్లే కదండి. మాకు తప్పితే మాకు ఏ రిజర్వేషన్ లేదు ఇక్కడ. అందుకని మేము బతకాలి కదండి. అందుకని మేము ఇది చెప్తాం. అది లౌకికమైన జవాబే. మీరు ఉద్యోగం కోసం చదువుకున్నా బతకడం కోసం చదువుకున్నా లౌకికమైన జవాబే. కానీ వేదం చదువుకోవలసింది అందుకు కాదు. వేద వేద్యే పరే పుంసి, వేదం ద్వారా భగవద్ జ్ఞానాన్ని పొందడం కోసమే వేదం చదవాలి. వేద వేద్యే అంటే వేద వేద్యుడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇవాళ సీతారాముల రూపంలో లక్ష్మణ సమేతంగా హనుమత్ సమేతంగా మనకు కనబడుతున్నాడే, అలాగే గుళ్ళో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి రూపంలో కనబడుతున్నాడే. ఇన్ని రూపాలు స్వామి ఎందుకు ధరించాడు? అసలు ఈ భగవత్ తత్వం ఏమిటనే తెలుసుకోవడమే వేదం పరమార్థం. లేకపోతే వేదం దడగ. ఎంత చదివా ఊరికి అప్పగించడానికి, కంఠస్థం చేయడానికి, మరి అందులో కూడా పోటీలు పడి నేను బాగా చదివా నువ్వు బాగా చదవలేదు అని ఏదో అనుకోవడానికి ఉపయోగిస్తుంది. ఎవరు ఎంత బాగా చదివినా అర్థం చేసుకోవడమే ముఖ్యం. అటువంటి వేదవేద్యుడైన భగవంతుడు కౌశల్యాగర్భాన దశరథునికి కుమారుడుగా జన్మిస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను వేదం ద్వారా ఏ భగవంతుడిని తెలుసుకోవాలో? ఆ భగవంతుడు అయోధ్యలో పుడితే నాకు వైకుంఠంలో పనే ఉంది అని వేదం రామాయణంగా పుట్టింది. వేదమే రామాయణమైంది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీద్ సాక్షాద్ రామాయణాత్మన. అటువంటి వేదం ప్రచేతస మహర్షి కుమారుడైనటువంటి వాల్మీకి రచన అనేటువంటి రూపంలో రామాయణంగా పుట్టింది అన్నారు. అందుకే భగవంతుణ్ణి అవతరించమని దేవతలు వైకుంఠానికి వెళ్ళి అడిగినప్పుడు బ్రహ్మదేవుడితో సహా వెళ్ళారట. అప్పుడు అందరూ తలో రకంగా భగవంతుణ్ణి కీర్తించారు. మేము రావణాసురుడు వల్ల నానా బాధలు పడుతున్నాం, కానీ నువ్వు అవతరిస్తావు కాబట్టి, రావణాసురుని సంహరిస్తావు కాబట్టి మా బాధలన్నీ తీరిపోతాయ్యా అన్నారు. కానీ అందరికంటే విచిత్రమైన మాట మాట్లాడేట బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడు. ఆయన మాట్లాడింది ఏమిటో వాల్మీకి కంటే గొప్పగా కూడా నిజంగా తెలుగు కవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెబుతాడు. ఆ పద్యాన్ని చెప్పుకుందాం. అందరు దేవతలు బ్రహ్మదేవునితో సహా వైకుంఠానికి వెళ్ళారు. విష్ణువుని అడిగారు, సరే నేను దశరథుని గర్భాన పుడుతున్నానయ్యా, కౌశల్య గర్భాన పుడుతున్నాను, ఆవిర్భవిస్తాను, కానీ వీళ్ళు పుట్టగానే రావణాసురుడు చంపేస్తానని అనుకోవద్దు. దాని ప్రణాళిక దానికి ఉంది. వాడు లోకాన్నంతటినీ ఏం చేసినా నా దగ్గరికి రావాలి కదా, లోకాన్నంతటినీ ఏం చేసినా నా దగ్గరికి రావాలి కదా, నా జోలికి రావాలి కదా, అప్పుడు నేను సంహరిస్తాను, అంతవరకు మీరు ఓపిక పట్టక తప్పదు అన్నాడు. సరే అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువుతో ఓ మాట అంటాడు, శిశువులు
సర్వసృష్టిగత జీవ సమూహము నీకు శిశువులు సర్వసృష్టిగత జీవ సమూహము నీకు నీకు నే శిశువను నీకు నే శిశువను అట్టి నిన్ శిశువు జేయు వికుంఠరమా విజేతకున్ అట్టి నిన్ శిశువు జేయు వికుంఠరమా విజేతకున్ దశరథ భూమి నేతకు సుతక్రతు హోతకు తాత తాతకున్ ప్రశమిత దుఃఖ భూతతతి పక్షమునన్ కైమోడ్పుజే అందరూ మామూలుగా నమస్కారం పెట్టి ప్రార్థించి ఊరుకుంటే బ్రహ్మదేవుడు విచిత్రంగా అన్నట్ట, స్వామి నాకు ఏదో బాధ తప్పింది, రావణాసురుడు సంహరింపబడతాడు అనేది కాదయ్యా, ఇప్పుడు కొత్త బాధ కలుగుతోంది, నువ్వు అవతరిస్తావంటే అన్నట్ట. అదేమిటయ్యా, నేను అవతరిస్తాను దశరథుడి గర్భానంటే నీకెందుకు అంత బాధ అంటే, ఆయన ఎవరో ఆ దశరథ మహారాజు ఎంత అదృష్టవంతుడయ్యా, నువ్వు అవతరించడం బాగానే ఉంది కానీ ఆయన గర్భాన పుడుతున్నావు, ఆయన ఎంత పుణ్యం చేసుకున్నాడో, ఆయన ఎన్ని యజ్ఞాలు చేశాడో, మాకెవరికీ పట్టని అదృష్టం ఆయనకి పడుతుంది అంటే అదేమిటి అని విష్ణుమూర్తి విచిత్రంగా చూశాట. తెలిసి కూడా భగవంతుడు భక్తులకేసి విచిత్రంగా చూస్తాడు, ఎందుకంటే భక్తుడు ఆ మాట చెబితే విందామని. తల్లికి మొత్తం భాష అంతా వచ్చి కూడా పిల్లాడు మాట్లాడుతుంటే తప్పు మాట్లాడినా సరే మళ్ళీ మాట్లాడమంటుంది, మాట్లాడు బాగా అన్నావు బాగా తప్పు అంటున్నాడు ఓ పక్క, అయినా సరే మాట్లాడమంటుంది, ఎందుకని ఆ పిల్లాడు మాట్లాడితే విందామని. ఏదో రకంగా పిల్లల్ని మాట్లాడించాలి కదా, పిల్లల దగ్గర మనం ఊరికే ఎక్కువసేపు మౌనంగా ఉన్నవారు కూడా మోగాళ్ళు అయిపోతారు, అందుకని మాటలు వచ్చే పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉండాలి. అలాగే వాళ్ళు పడుకున్నారనుకోండి, కాస్త మాగన్ను పట్టి నిద్రపడుతుంది అనుకోండి, ఇంకా మాట్లాడుకోండి, అక్కడ కూర్చొని వెళ్ళి మనము పడుకోవచ్చు, లేదు కూర్చోవలసి వస్తే వాళ్ళు వాళ్ళ సంరక్షణ కోసం కూర్చోవలసి వస్తే హాయిగా నమశివాయ 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 జపం చేస్తేనండి పసిపిల్లల సౌభాగ్యం ఎలా ఉంటుంది అంటే, మనం మనస్సులో చేసే జపం ద్వారా ఆ శక్తి వారి శరీరాల్లోకి ప్రసరించి వాయు ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారండి. తల్లులు తండ్రులు అందరూ గ్రహించాల్సిన విషయం ఇది. పిల్లలు నిద్రపోయేటప్పుడు మీకు నిజంగా నిద్రపోయే సమయం అయితే పడుకోండి పర్వాలేదు, లేదు మీరు మెలకువగా ఉండే అవకాశం ఉంటే ఆ ఉయ్యాల పక్కనే మనం కాస్త కుర్చీ వేసుకుని ప్రశాంతంగా ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు పనికిమాలినవన్నీ చూడడం మానేసి మనం కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టడం కంటే ఆ ఫోన్ కట్టి బారేసి మన మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక భగవన్నామాన్ని జపిస్తే ఆ శక్తి అకుంఠితంగా వాళ్ళలోకి ప్రవేశిస్తుందండి. చాలా గొప్ప విద్వాంసులు అవుతారు వాళ్ళు. ఈ వాళ్ళ పక్కన కూర్చొని ఈ ఫోన్లు చూసామనుకోండి, లేజర్ కిరణాలతో పాటుగా మన మనస్సులో ఉండే ఈ రాగద్వేషాలు ఆందోళన కూడా వాళ్ళకి ప్రవేశిస్తుంది. మనకు మనం ఇంకా 30 ఏళ్ళు వచ్చాక ఫోన్లు చూస్తున్నాం, వాడు 3 ఏళ్ళకే పట్టుకుంటాడండి. తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట, ఇంకాస్త అడ్వాన్స్ అవుతారు, అంతకంటే ఏం లేదు. తల్లిదండ్రి మామూలుగా ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుని శుభోదయం నమస్కారం అనుకుని లేస్తే పర్వాలేదు, లేకుండా వీళ్ళ లేచావు సంతోటి నువ్వు నాకు అని ఈయన మరి నేను కాకపోతే ఇంకెవరో అని ఆవిడ ఈ తిట్టుకుంటూ లేచారనుకోండి, పిల్లలు ఎలా చూస్తారు, వీళ్ళు తిట్టుకుంటారు, మనం కొంచెం అడ్వాన్స్గా ఉండాలి కదా, ఎందుకంటే మనం అంతా మేము రేడియోలు పుట్టే కాలంలో పుట్టాము, మరి మీ ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ల కాలంలో పుట్టారు, మరి అడ్వాన్స్ అంటే అదే కదా, అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ నాన్న తిట్టుకుంటూ లేచారు మనం కొట్టుకుంటూ లేద్దాం అనుకుంటారు వాళ్ళు, అలాగే అయిపోతుంది ప్రపంచం. అందుకని పడుకున్న దంపతులు ఎప్పుడు పొద్దున్న లేచినప్పుడు ప్రశాంతంగా లేవాలి, హాయిగా ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుని ఇద్దరూ ప్రేమగా పలకరించుకోవాలి. అప్పుడు ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసినటువంటి పిల్లలు కూడా ఓ భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి అని నిర్ణయానికి వస్తారు. ఆ పసితనంలో మనస్సులో పడిన భావాలు ఉన్నాయే ఆ ముద్ర అలా ఉండిపోతుందండి. ఖచ్చితంగా లేత మట్టి మీద మీరు దేవుడు బొమ్మ దేవుడు పాదాలు ముద్రించారనుకో అలాగే ఉండిపోతుంది, మట్టి గడ్డ అయిపోయాక నువ్వు ఏం ముద్రిస్తావు, అక్కడ ఏం ముద్రించినా ఉండదు. అందుకని పసిపిల్లలు అప్పుడే మనం శ్లోకాలు పద్యాలు నేర్పడం, భావాలు మంచివి నేర్పడం, మనం ఆచరించి వాళ్ళని ఆచరించేలా చెయ్యడం చేయాలి. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, శిశువులు సర్వసృష్టిగత జీవ సమూహము నీకు, ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశి నీకు బిడ్డలు, నీకు నే శిశువను అంటాడు, అటువంటి నీకు నేను బిడ్డని. మరి విష్ణుమూర్తికి కొడుకే కదా బ్రహ్మదేవుడు, ఆయన నాభిలోంచి కమలం పుడితే కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, అందుకే ఆయన పద్మజుడు కమలజుడు అంటూ ఉంటారు. ఆయన కమలాసనుడు అంటే కమలంలో కూర్చున్నాడు, కమల గర్భుడు అంటే కమలం గర్భంగా కలిగిన వాడు అది. అందుకని నేను సృష్టి అంతా నీకు శిశువులయ్యా, నేను నీకు శిశువునని గర్విస్తున్నా, సృష్టి మొత్తం అంతా నీకు శిశువులే, అటువంటి నీకు నీ శిశువును
అట్టి నిన్ను శిశువు జయేయు వికుంఠ రమా విజేతకున్. ఈ సృష్టిలో ఉండే జీవ సమూహం అంతా నీకు శిశువు అయినా నేను ప్రత్యేకించి నీ కొడుపున పుట్టాను కదా, నీ నాభిలో కమలం ఉదయించింది కదా, కమలం నుంచి నేను పుట్టాను కదా. ఇతర శిశువులందరూ లోకంలో ఉండే వాళ్ళందరూ మేము భగవంతుని యొక్క శిశువులు అనుకున్నా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నారు. కానీ పరమేశ్వర విష్ణుమూర్తి నా అదృష్టం ఏంటంటే నాకు అమ్మా నువ్వే నాన్న నువ్వే, మరి విష్ణుమూర్తే కదా భౌతికంగా. అందుకని నీకు సొంత శిశువును నేను ఒక్కడనే అనుకుంటున్నాను, ఇంతవరకు ఆ గర్వంతో ఉన్నాను, ఇవాళ నా గర్వం పటాపంచరైపోయింది. నేను మా నాన్నగారికి సొంత శిశువును, ఎందుకంటే మా నాన్నగారిని శిశువుగా చేసుకుంటున్నాడు ఆ దశరథుడు, నాకంటే ఎంత అదృష్టవంతుడు అన్నాడు ఆయన. ఆయనకెంత అదృష్టం పట్టింది, నేను ఒక్కడనే విష్ణుమూర్తికి సొంత శిశువుని నేను అనుకుంటుంటే నీకు విష్ణుమూర్తి తండ్రి అయితే ఆ విష్ణుమూర్తికి నేను తండ్రిని రా అంటున్నాడు ఆయన. అంచేతను అటువంటి వికుంఠ రమా విజేతకును. పైగా నాన్నగారు మీరు ఎక్కడికి వెడితే లక్ష్మీదేవి అక్కడికి వెనకాల వచ్చేస్తుంది కదా, నిత్యానపాయినేవాడు ఎప్పుడూ విష్ణుమూర్తిని విడిచిపెట్టి ఉండదు. అందుకే ఆయన రాముడుగా పుడితే ఆవిడ లక్ష్మీ సీతాదేవిగా పుట్టింది, ఆయన కృష్ణుడుగా పుడితే ఆవిడ రుక్మిణీదేవిగా పుట్టింది. ప్రతి అవతారంలోనూ ఆయన అనుసరిస్తూనే ఉంది ఆవిడ. ఒక బ్రహ్మచారిగా పుట్టిన వామనావతారం లాంటివి తప్పితే ఊరికే క్షణకాలం కోసం పుట్టిన మత్స్యకూర్మ అలాంటివి ఆ క్షణిక అవతారం, అవన్నీ ఒక సంఘటన కోసం పుట్టే సంఘటన అవగానే మాయమయ్యి అటువంటివి తప్పితే మిగిలిన అన్ని అవతారాలు లక్ష్మీదేవి కూడా ఆయనకు భార్యగా పుట్టింది. అందుకని అలా ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే లక్ష్మీదేవి కూడా ఇప్పుడు భూలోకానికి వెళ్ళిపోతుంది కదా, అంచేత వైకుంఠంలో ఉండే లక్ష్మిని కూడా దశరథుడు తీసుకెళ్ళిపోయినట్టే, ఎంత అదృష్టవంతుడు. అంతేకాదు దశరథ భూమి నేతకు, అటువంటి మహా దశరథుడనే మహారాజుకి సుతక్రతు హోతకు కొడుకు పుట్టడం కోసం యజ్ఞం చేసేట ఏకంగా, కొడుకు పుట్టడం కోసం యజ్ఞం చేస్తే కొడుకులు పుడతారా పోనీ కూతుళ్ళు పుడతారా, వేదంలో దీనికి సమాధానం ఉందండి చాలా స్పష్టంగా. తెలియని వాళ్ళు ఏదో యజ్ఞాల వల్ల పిల్లలు పుడతారా యాగాల వల్ల పిల్లలు పుడతారా అని మాట్లాడతారు, కానీ యజ్ఞ ధూమం యజ్ఞంలో ఎప్పుడు మెడికల్ ప్లాంట్స్ అంటారు ఔషధపు మొక్కలే వాడతారండి అక్కడ, అది జమ్మి జువ్వి మర్రి మారేడు లాంటి సమిధలు వాడతారు. వాటిని ఒక యజ్ఞంలో వేల్చినప్పుడు పొగ వస్తుంది, ఆ పవిత్రమైన ధూమాన్ని ఆ పిల్లలు లేనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ అక్కడ కూర్చుని యజ్ఞం చేసి ఆ ధూమాన్ని కనుక ఇలా జాగ్రత్తగా ఆస్వాదిస్తే పిల్లలు కరగకపోవడానికి వీళ్ళ లోపల ఉండే లోపాలు కేవలం ఆ ధూమంతో సవరించబడతాయి, ధూమంతో సవరించబడతాయి. అంటే పుత్రకామేష్టి యాగాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా, దాని గురించి ఉపనిషత్తుల్లో కూడా ఉందన్నమాట. అక్కడ ఎటువంటి నెయ్యి వాడతారు, ఎటువంటి సమిధలు వాడతారు, ఆ పొగ ఎలా వస్తుంది, ఆ పొగని దోషుళ్లతో తీసుకుని ఎలా ఆస్వాదించాలి, అవన్నీ చెబుతారు అక్కడ ప్రత్యేకంగా. అందుకే భార్యాభర్తను అక్కడ కూర్చోబెడతారు, భార్యను ఎడమవైపును కూర్చోబెడతారు ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించి. భార్య లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు, భర్త లేకపోయినా సరే దగ్గర లేకపోయినా సరే భార్యలు కొన్ని వ్రతాలు చేయొచ్చు నోములు చేయొచ్చు, స్త్రీలకు అధికారం ఉంది. కానీ భార్య దగ్గర లేకుండా భర్త ఏ సత్యనారాయణ వ్రతం సహా ఏదీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చనిపోయాక చెయ్యక తప్పనిసరి పరిస్థితి ఉంటే ఆవిడ రవికెల గుడ్డ లేదా ఏదైనా వస్త్రం పక్కన పెట్టుకుని చేయమన్నారు, లేదా ఫలితం దక్కదు అని చెప్పారు. భార్యకి అంతటి స్థానాన్ని ఇచ్చిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకని ఇక్కడ సుతక్రతు హోతకు యజ్ఞం చేశాడు, చాలా కష్టపడి ఎన్ని యజ్ఞాలు చేశాడో మనం ఇప్పటికే అంటాం ఏ పూర్వజన్మలో మహాయజ్ఞాలు ఏవో చేస్తుంటాడు, అందుకే ఇంత అవకాశం వచ్చిందాడు. తాత తాతకం, విశ్వనాథ వారు ఇక్కడ విచిత్ర ప్రయోగం చేశాడు. దశరథ ఎవరు అంటే తాతక తాత అన్నాడు, తాతక తాత. ఎందుకని లోకానికంతటికీ బ్రహ్మదేవుడు తాత, దశరథుడు బ్రహ్మదేవుడికి తాత, ఎందుకంటే బ్రహ్మదేవుడు తండ్రి విష్ణువు, విష్ణువు దశరథుడికి రాముడై పుట్టాడు. అందుకని బ్రహ్మదేవుడికి ఏమవుతాడు తాత అవుతాడు. నేను నన్ను అందరూ తాత అంటున్నారు, దశరథుడిని నేను ఇప్పుడు తాతగారు అని అన్నమాట, మరి మా నాన్నగారు ఆయన కడుపున పుడుతున్నారు కదా, అందుకని తాత తాతకున్ అని విశ్వనాథ్ వారు విచిత్ర ప్రయోగం చేసి ప్రశమిత దుఃఖభూత తతిపక్షమునని కైమోడ్పు చేసేదని. రాముని జన్మకి సార్థకత ఏమిటి, కారణం ఏమిటి అంటే ప్రశమిత దుఃఖభూత తతి, సమస్త జీవరాశికి దుఃఖం లేకుండా చేసింది రామావతారం. రామావతారం అంత పవిత్రం సమస్త జీవరాశికి అని ఎందుకంటున్నామంటే కేవలం మానవులు కాదు, ఋషులు కాదు, దేవతలు కాదు,
పక్షి కి కర్మకాండలు చేసిన వాడు ప్రపంచం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడండి? ఒక్క రామచంద్రమూర్తి తప్ప, ఒక్క రామచంద్రమూర్తి తప్ప. జటాయువుకి కర్మకాండ చేశాడు. ఉడత, దాని బతుకు ఎంత, దాని శరీరం ఎంత? ఇంత ఉడత అంటే ఓ పిడత. అదేమో నీటిలో మునిగిందా, మళ్ళీ ఇసుకలో దొల్లిందా, మళ్ళీ వచ్చి వంతెన మీద దొల్లిందా? అసలు ఇది మునిగితే దీనికి అంటుకునే ఇసుకెంత? అది మళ్ళీ వంతెన మీద దొల్లితే అక్కడ రాలేదంత? ఈ రెండు ఇసుక రేణువులతో వంతెన అయిపోతుందా? కానీ దీనికి కూడా నా పట్ల ఎంతో భక్తి ఉంది కదా, నాకు ఇది కూడా సాయం చేస్తుంది అని ఆ ఉడతని ఎడం చేతిలోకి తీసుకుని ఏదో ఆశమనం చేసినంత శ్రద్ధగా, ఇలాగ భార్య ఎడం చేతిలో ఏదో పెడుతూ ఉంటే తమలపాకు పెడితే ఒక్క పెడితే అప్పుడు ఆయన కుడి చేతితో తీసుకుని ఇక్కడ పెడతాడు. భార్య ఏదో చేతిలో పెడితే అది కుడి చేతిలోకి మార్చుకొని భర్త అక్కడ సత్యనారాయణ వ్రతం పీటల మీద పెట్టినంత శ్రద్ధగా ఎడమ చేతిలోకి ఉడతను తీసుకుని కుడి చేయి దాని మీద మూసి ఇలా ప్రేమగా ఇలా రాసి నా కోసం ఎంత చేసావు, నా కోసం ఎంత చేసావు, నా కోసం ఎంత చేసావు అన్నట్ట. ఆ ఉడత జీవితం ఎంత ధన్యం, యావత్తు ఉడత జాతి జీవితం ఎంత ధన్యం. ఇప్పటికీ ఉడత శరీరం మీద ఉండే మూడు చారలు రామచంద్రమూర్తివి అంటారండి. మన దేవతల గొప్పతనం అది. నాగుపాము తల మీద ఉండే పాదాలు కృష్ణమూర్తి పాదాలు. నందీశ్వరుడు ఎద్దు అంటే మనం ఎద్దు అనవు, నందీశ్వరుడు అంటాం. రాష్ట్ర ప్రభుత్వం నటించే వాళ్ళందరికీ ఇచ్చే గొప్ప పురస్కారం, నటులకి సినిమా వాళ్ళకి ఇచ్చే పురస్కారం నంది అవార్డు. ఎందుకంటే నంది అంటే రంగస్థలం, వేదిక. అందుకే కాస్త జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా వేదిక ఎక్కితే వేదికకి దండం పెట్టుకుని వేదిక ఎక్కుతాడు. వేదిక నందీశ్వరుడు. ఇలాగా జంతువులను సైతం ప్రేమించి జంతువుల రూపాలు కూడా ధరించి అవతారం ఎత్తి, జంతువైనా మనిషి అయినా జ్ఞానం పొందడమే ముఖ్యం, జంతువైనా రేపొద్దున మనిషి అవుతుంది, జ్ఞానం పొందాలి అని తెలియజేసిన వాడు రామచంద్రమూర్తి. పైగా ఆయన సర్వజీవులకి ఆ గౌరవాన్ని ఇచ్చారనడానికి ఉదాహరణ వానర సైన్యమే. రావణాసుడితో పోరాడిన వానరులు 10 కోట్ల మంది ఉన్నారట. అందులో నరులు ఇద్దరే ఇద్దరు, రాముడు లక్ష్మణుడు, మిగిలిన వాళ్ళంతా వానరులే. మరి వానరుల్నే ప్రధానంగా చేసుకుని వాళ్ళకి ఏ ఆయుధము లేకపోయినా సరే వాళ్ళతో వెళ్ళి మొత్తం రావణాసురుని జయించినటువంటి ఆయన ఏమనాలంటే అసలు ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు ఆయన. అందుకని ప్రతి జీవికి సమానమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి గౌరవించాడు కాబట్టి విశ్వనాథ వారు ప్రశమిత దుఃఖ భూత తతిభక్షమునన్ కైమోడ్పు చేసేదన్. అంటే వేదంలో మూలమైనటువంటి పంక్తులు అన్ని భూతాలకి శాంతి కలగాలి, అన్ని జీవులు శాంతి కలగాలి అని మనం అంటాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని అన్ని జీవుల గురించి వేదంలో చేసే ప్రార్థన ఉందే, అది ఇక్కడ రామాయణంలో ప్రతిఫలించింది. వేదం చాలా స్పష్టంగా మన ఆధునిక జీవితంలో మనం గ్రహించవలసిందిగా ఒక్క మాట చెప్పింది. ఇవాళ డబ్బు పిచ్చి చాలామందికి పెరిగిపోయింది, చాలామందికి పెరిగిపోయింది. డబ్బు పిచ్చి మామూలుగా లేదు ఇవాళ. ఎందుకంటే మా చిన్నతనాల్లో డబ్బు అంటే లక్షాధికారి, ఎన్టీ రామారావుతో ఎవరితో కానీ లక్షాధికారి సినిమా వస్తే అదే గొప్పగా చూసేవాడు. ఇంకా లక్ష ఎవరి దగ్గర ఉండవు అసలు, అంత సామాన్యం కాదు. అది ఎకరం పొలం 100 రూపాయలు ఉండే రోజుల్లో లక్ష ఎవరి దగ్గర ఉంటాయి? ఉండవు. లక్షాధికారి సినిమా తర్వాత కోటీశ్వరుడు సినిమా వస్తే ఇంకా విచిత్రంగా చూసాం. ఇప్పుడు అసలు కోటి ఎవరికే ఆందండి, కట్టమే 10 కోట్లు ఇస్తున్నారు కొంతమంది. 10 కోట్లు ఆడపిల్లకి సారి 10 కోట్లు ఇస్తున్నారు, కోటి ఎవడు కానింది ఇప్పుడు? లేదు, ఇప్పుడు అందరికీ ఏమిటంటే ఇప్పుడు ధనవంతులు అంటే 100 కోట్లు ఉన్నాయని అడుగుతున్నారు కనీసం. అదేదో చలి కోట్లు లాగా, వింటర్లో వేసుకునే కోట్లు లాగా. కోట్లు అంటే ఎన్ని కోట్లు అంటే 100 లేకపోతే ఏమిటి అబ్బాయా? 1 కోటి 2 కోట్లు ప్రతి వాడికి ఉంటాయి, 100 కోట్లు ఉంటే చెప్పు. సరే మన మహానాయకులు అంటారా, వారికి 100 ఎక్కడా 1000 లక్ష కోట్లు అయినా సరిపోవు, అది వేరే విషయం, ఆ బ్యాచే వేరు. ఇంకా ధనం పిచ్చి మామూలుగా లేదండి. అలాగే ఇవాళ డబ్బు పిచ్చి కంటే కూడా ఎక్కువ పిచ్చి అయింది ఈ మధ్యన, పబ్లిసిటీ పిచ్చి అండి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఇవన్నీ వచ్చిన తర్వాత పబ్లిసిటీ పిచ్చి పెరిగింది. ఇదివరకు ప్రచారం అనేది ఎవరైనా చాలా రంగంలో పెద్ద పండితులకి, కవులకి, కళాకారులకి, సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఉండేది, మామూలు జనానికి లేదు. ఇప్పుడు 3 ఏళ్ల కుర్రాడు కూడా వాడి గురించి వాడు ప్రచారం చేసుకుంటే ఫోన్ తీసుకుని పెట్టేసుకుంటే చాలు అంతే. వాడు స్నానం చేసే ఫోటో వాడు పెట్టేస్తే 100 మంది లైక్ కొడతారు, వాడు పబ్లిసిటీ, వాడు సెలబ్రిటీ. వాడు స్నానం చేసే ఫోటో వాడే పెట్టేస్తాడు, దానికి కూడా ఇంతకంటే పనికి మాలిన వాడు లైక్ కొడతాడు.
ఇప్పుడు ఇది పిచ్చి ఎంత పెరిగిందో చూడండి. ఇది అచ్చేది డబ్బు పిచ్చే ప్రమాదం అంటే డబ్బుకు తోడు ప్రచార పిచ్చి పెరిగింది ఇవాళ. పైగా డబ్బు పిచ్చి ఎన్ని కోట్ల పిచ్చి అయినా ఉండనేయండి, ఒక దశలో పోతుందండి. ఓ 70 ఏళ్ళు దాటేయంటే మనిషికి డబ్బు పిచ్చి తగ్గిపోతుంది. ఇంకా ఉంటే వాడవడం మరీ మూర్ఖుడు, ఇంకా ఉండదు. ఎందుకంటే అనుభవించడానికి ఏం లేదు, ఇంకా కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, మంచంలో ఉన్న డబ్బు ఏం చేసుకుంటాడు. ఎవరికైనా ఇవ్వాలి, ఇచ్చినా కూడా గొడవ అవుతుంది. ఇవ్వకపోతేనే నయం, పిల్లలు బాగా చూస్తారు. ఇస్తే మొత్తం దెబ్బలాడుకుంటారు, అసలు ఎవడో చూడడం. ఎవరికి ఏమీ రూపాయి ఇవ్వకపోతే తల్లిదండ్రులు అందరూ బాగా చూస్తారు, మా నాన్నగారు చాలా కష్టపడ్డారని, మా అమ్మ అంతకంటే కష్టపడిందండి, వాళ్ళని ఎవరు చూస్తారని చూస్తారు. వీళ్ళకి ఏదైనా మిగిల్చి అనవసరంగా 10 కోట్లు పట్టుకెళ్ళి ఇచ్చేవన్నా, అదిగో వాడికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు అంటే అసలే ఇవ్వకపోతే గొడవలేదు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మంచిది. ఇలా డబ్బు వల్ల పిచ్చి ఉంటుంది కానీ తగ్గిపోతుందండి. 70-80 ఏళ్ళు వచ్చాక మనిషికి డబ్బు మీద ఉండదండి, కానీ ఈ ప్రచారపు పిచ్చి ఉందే, ఇది చచ్చిపోయినా తగ్గదండి, చచ్చే వరకు ఉంటుందండి. చచ్చాక కూడా నా విగ్రహం పంచలోహాలతో పెట్టాలి ఊళ్ళో. ఏం చేస్తాడు వీడు పడితే? వీడు ఏమైనా చూస్తాడా, దండేస్తాడా? వీడు విగ్రహం పెడితే పైగా ఇంత విగ్రహం పెట్టాక జరిగేదేమిటి? వాడు పుట్టినరోజునాడు దండేస్తారు. మన్నాడు నుంచి కాకులు రెట్లేయడమే, ఇంకేం ఉండదు అక్కడ. మళ్ళీ ఏడాది వరకు రెట్లే. పైగా ఈ ఏడాదిలోపు ఎవ్వరూ మహానుభావుల విగ్రహాలను కూడా ఈ రెట్టెలు తుడవడం లేదండి. నాకు దృష్టికి వచ్చింది కాబట్టి చెబుతున్నా, మహానాయకుల విగ్రహాలు, దేశభక్తుల విగ్రహాలకి పైన కాకి రెట్టెలు కనపడితే నాకు చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఎంత మహానుభావుడు, ఎటువంటి వాడు, ఆయన విగ్రహం ఇలా అయిపోయింది ఏమిటి? సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడే గుర్తొస్తాడండి ఆయన మనకి. ఆ రోజు మాత్రం విచిత్రంగా దేశంలో ఉండే నాయకులందరూ పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు పోటీ పడి దండలేసేస్తారు. ఆయన ముఖము మూక్కు ముత్తి ముక్కు మూతి కూడా కనపడదు, అసలు ఆయన ఎవరో తెలియదు, మొత్తం వేసేస్తారు. మన్నాడు ఆ దండలు తీసేవాడు కూడా లేడు. ఈ సంస్కృతి నుంచే మనం బయటపడాలి. ఆ ఒక్కరోజైనా ఆ మనుషులను గుర్తుంచుకునేది, మిగిలినప్పుడంతా కాకినెట్లు పడ్డమేనా? నిజంగా ఒక నాయకుడు విగ్రహాన్ని, ఒక మహానుభావుడు విగ్రహాన్ని మనం పెట్టామంటే దాని మెయింటెనెన్స్ అంటాను చూడండి, మనం గుడి మెయింటెనెన్స్ లాగే ఆ నిర్వహణ కోసం ఒక మనిషిని పెట్టాలి. రోజు అక్కడ శుభ్రంగా తుడిచేతను, అవసరమైతే కడిగి ఓ పువ్వు పెట్టి రావాలి, అప్పుడు దాని గొప్పతనం దానికుంటుంది. లేకపోతే ఎందుకు ఆ విగ్రహం పెట్టాం మనం? అంటే ఈ పబ్లిసిటీ పిచ్చి ఉందే, ఇది చచ్చినా పోదు, ఇది చచ్చాక కూడా ఉంటుంది. దీనికి మొత్తం వేదం సమాధానం చెప్పింది. దాన్ని ఒకే ఒక రోజున 24 గంటల్లో రాముడు చేసి చూపించాడు. వేదం ఏం చెప్పిందయ్యా? న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు. ఓ మానవా, నీ పిచ్చి మానవా, ఎన్ని చెప్పినా ఏం పిచ్చి అయ్యేది? పబ్లిసిటీ పిచ్చా, డబ్బు పిచ్చా, లేకపోతే రకరకాలు నేను ఏదో కట్టాను, ఏదో చేశాను, ఏదో నిర్మించాను, నాకు రావలసినంత ఖ్యాతి రాలా అండవా? ఎక్కడికి దిన కర్మణ, నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు మన ఆత్మశాంతి మనశ్శాంతి కలగదు. నా ప్రజయా, సంతానాన్ని కన్నా సంతానం ఎంత వృద్ధిలో ఉన్నా నీకు మనశ్శాంతి కలగదు. ఎందుకంటే సంతానం ఇవాళ ఎవరికి ఎక్కువ లేరు, ఇద్దరే. కానీ చాలామందిని మన తెలుగు వాళ్ళని ఎవరిని పలకరించినా మీరు, మనకి పంజాబ్ వాళ్ళకి తేడా ఏమిటో, మన నేను పద్మశ్రీ పురస్కారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా భార్యాభర్తలు ఇద్దరం నేషనల్ వార్ మెమోరియల్ సందర్శిస్తే నాకు అర్థమైంది, ఓ పంజాబ్ శక్తులకి మన తెలుగు వాళ్ళకి ఇదే ప్రధానమైన తేడా అనుకున్నా. ఎందుకంటే అక్కడ మోడీ గారు చేయించిన గొప్ప పని ఏమిటంటే, 47 స్వాతంత్ర సమరం, స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధాల దగ్గర నుంచి, తర్వాత చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, 71 యుద్ధం, కార్గిల్ యుద్ధం, ఈ మొత్తంలో పరమపదించినటువంటి మహావీరుల పేర్లు 25,000 పైగా పేర్లు శిలాఫలకాల మీద చెక్కించి అక్కడ పెట్టారు. 25,000కి పైగా ఇదివరకు ఎవ్వరూ ఏ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. అక్కడో 10 ఇక్కడో 10 విసిరేసినట్టు పెట్టారు. అన్నీ ఒక చోటకి చేర్చారు. ఇప్పుడు చక్రాకారంలో చక్కగా వెళ్ళి మనం దర్శించవచ్చు. ఢిల్లీ వెడితే చూడదగిన విషయాల్లో అది ఒక్కటి ప్రధానంగా, అక్షరధామ్ అనేది చూసి తీరాలి, అలాగే నేషనల్ వార్ మెమోరియల్ చూసి తీరాలి, సైనికుల పట్ల భక్తి పెరుగుతుంది. అది చూస్తే మాకు నిజంగా భక్తిగా, ఇద్దరం గులాబీ రేకులు అక్కడ పెట్టారు, అక్కడ జల్లెం దండం పెట్టుకున్నాం, అయ్యో ఎంత త్యాగం చేశారు మన కోసం అను. కానీ చూస్తే ఒక సూక్ష్మమైన విషయం దృష్టికి వచ్చి కడుపు తరుక్కుపోయిందండి. 90% పేర్లు సింగ్ 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 అనే ఉన్నాయండి. ఉన్న 25,000 పేర్లలో 90% పేర్లు సింగ్ సింగ్ సింగ్, ప్రకాష్ సింగ్, రంజిత్ సింగ్, ఇవే ఉన్నాయండి. మన తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఒక్క పేరు నాకు కనపడలేదు అక్కడ. అశుభం అనుకోకుండా దయచేసి ఎవరు ఏదో పోవాలని నేను కోరుకోవట్లేదు, దాని గురించి కాదండి.
అసలు మన దృష్టి దాని మీద లేదు. ఎంత సిక్కులే పోవాలండి దేశం గురించి. పోయిన వాళ్ళ పేర్లో సిక్కుల పేర్లు ఎక్కువ ఉన్నాయి అంటే సైన్యంలో ఉన్న వాళ్ళ పేర్లో కూడా సిక్కుల పేర్లు ఎక్కువ ఉన్నాయి కదా, అనుమానం ఏదైనా ఉందా అందులో? మనం మన పిల్లల గురించి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నాం అంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒక డాక్టర్ అండి, ఒక ఇంజనీర్ అండి, ఒక అమెరికా అండి, ఒక ఆస్ట్రేలియా అండి, నేను పోయినా వాడు రాడండి సంతోషం. ఈయన డాక్టర్ అక్కడ వైద్యం చేస్తాడు, తండ్రి పోయినా రాడు, తల్లి పోయినా రాడు. ఇందుకోసమండి మనం కన్నది పిల్లల్ని. ఆలోచించండి అందరూ, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ విషయాన్ని. మావాడు అక్కడ 2 కోట్లు ఇల్లు కట్టాడని మనకి ఇక్కడ శ్మశానం మిగిలింది. ఇక్కడ వేదం అందుకు ఒప్పుకోట్ల నా ప్రజయా, నువ్వు ఎంతమంది సంతానాన్ని కన్నా నీకు మనశ్శాంతి కలగదు, పైగా ఈ సంతానం వల్లే మనశ్శాంతి పోతుంది. నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల నీకు మనశ్శాంతి కలగదు, సంతానం వల్ల నీకు మనశ్శాంతి కలగదు. కానీ పోయినా ఉన్నా ఇవాళ పంజాబ్లో సిక్కు కుటుంబాలన్నీ గర్వంగా మీసం మెలేస్తున్నాయి, మా పిల్లలు దేశం కోసం పుట్టారు, దేశం కోసం పోయారు. మనం అలా గర్వంగా ఆలోచించగలవాండి? అసలు మనకి మెలియడానికి మీసాలు ఉన్నాయా? ఎవడికి చూసినా కొత్తిమీర కట్టలాగా ఏమున్నాయి ఇక్కడ, రొయ్య మీసాలలాగే ఉన్నాయి. నేను మనకి మీసాలు ఎక్కడవి? ఇదివరకు కనీసం తెలుగునాట చాలామంది మా బ్రాహ్మణులు ఎవరు మీసాలు పెంచరు, కానీ మిగిలిన కులాల్లో బాగా మంచి మీసాల మీద నిమ్మకాయలు దబ్బకాయలు కూడా నిలబెట్టేవారు. ఇప్పుడు అసలు నిమ్మకాయలు అక్కడ గోరుచిక్కుడుకాయలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి మన మీసాలు. గోరుచిక్కుడుకాయలే గోచి గోచి అని మనకి మీసాలు ఉంటాయి కదా. కానీ ప్రతి సిక్కు తల్లి ప్రతి సిక్కు తండ్రి గర్విస్తారని నిజంగాను, నా కొడుకు దేశం కోసం పుట్టాడు, పోతే దేశం కోసం పోయాడు. ఈ స్ఫూర్తి తెలుగు జాతి కలిగించడం కోసమే నేను ఈ మాట అంటున్నా. మరో ఉద్దేశం, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే దేశం కోసం శ్రమ పడుతున్నారని చెప్పుకునే స్థితి రావాలమ్మా. డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఏదో సంపాదించారు, ఈ మాట కాదు ఇక్కడ. నా కొడుకు దేశం కోసం కష్టపడుతున్నాడు, నా కూతురు దేశం కోసం, డాక్టర్ అయి కూడా దేశం కోసం కష్టపడవచ్చు, సైన్యంలోనే చేరక్కల. పిల్లలు పల్లెటూరులో వైద్యం చేయాలి. బెల్లూరులో MBBS డాక్టర్లు ఎందరు ఉన్నారో చూడండి, బెంగళూరులో ఉండం కాదు లెక్క. బెంగళూరులో ఉంటారండి ప్రతివాడు, బెంగళూరులో ఒక క్యాంప్, అందుకే ట్రాఫిక్ జామ్ వచ్చింది అక్కడ. బెల్లూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కడది, ట్రాఫిక్ ఉంటాయి కదా జామ్ ఉండడానికి. మొత్తం చదువుకోగానే పట్టణానికి వెళ్ళిపోతాడు, పట్టణం నుంచి నగరానికి వెళ్ళిపోతాడు, నగరం నుంచి విదేశాలకు వెళ్ళిపోతాడు. మరి గ్రామాలన్నీ ఏం కావాలి? ఇక్కడ కొడూరు ఏం కావాలి? బిళ్ళూరు ఏం కావాలి? మనం ఆలోచించాల్సింది ఈ గ్రామాల గురించి. అందరూ సైన్యంలో చేరక్కల. నువ్వు MBBS చదువు, ఆస్ట్రేలియాలో కాకపోతే ఆ ఉగాండాలో చదువుకో, మాకు అభ్యంతరం. వచ్చి నువ్వు బిళ్ళూరులోనే వైద్యం చేయాలి, అక్కడ ఎలా చేస్తావు వైద్యం? అక్కడ ఎవడికి అవసరం? ఇక్కడ అవసరం కదా. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో గ్రామాల్లో ఇప్పటికీ స్త్రీలు ప్రసవిస్తే మంచం సవారీ కట్టి తీసుకెడుతున్నారండి, దిక్కు లేదమ్మా. వేరే పబ్లిక్ హెల్త్ సెంటర్లు కూడా లేవండి, అక్కడ ఉన్నా పని చేయవండి. ఆ ఊళ్ళో పుట్టాం కదా, ఆ ఊరికి ఎందుకు సేవ చేయమండి మనం? ఇలా దేశ సేవ చేసిన వాడు మనశ్శాంతిగా ఉంటాడు తప్ప దేహ సేవ చేసుకున్నవాడు ఉండడు. అది వేదం చెప్పింది, అది వేదం చెప్పింది. న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః. నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, ఎన్ని గొప్ప కర్మలు చేసినా, ఎన్ని గొప్ప యజ్ఞాలు యాగాలు చేసినా అమృతానందం నీకు కలగదు, కాసేపు ఆనందంగా ఉంటుంది. ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఒక పెద్ద మనిషి అనుకోండి, అందరూ వస్తారు, అబ్బా బ్రహ్మాండం అండి బాబు, అస్సలు మీరు ఇలాంటి యజ్ఞం అండి, పూర్వం ఎవడూ చేయాల. ఈ పొగడతలు ఎంతసేపు ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉంటాయి, మన్నాడు పేపర్లో వస్తాయి, అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ యజ్ఞ ఫలితం నెరవేరినా విమర్శే, నెరవేరకపోయినా విమర్శే. నెరవేరిందా అసూయతో విమర్శిస్తాడు, నెరవేరలేదా మా బాగా జరిగిందని విమర్శిస్తాడు. ఎంత పెద్ద కార్యక్రమం తలపెట్టినా అంతే మనశ్శాంతి ఉంటుంది, అమృతానందం కలుగుతుందని చెప్పలేం. సంతానం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. ఇందాకే చెప్పుకున్నాం, ధనం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. పైగా డబ్బు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగినట్టే లెక్క. దీన్ని ఎక్కడ దాచుకోవాలి, ఎన్ని చోట్ల దాచుకోవాలి? ఇదివరకు బయట వాళ్ళ నుంచి కాపాడుకోవాలి, నన్ను మన్నింతులు కాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచే కాపాడుకోవలసి వస్తుంది. ఎవడో ఒక్కలేదు, మనవాడే ఉంటాడు, మన కుమార రత్నం వాడు వెళ్ళి డ్రగ్గు సేవిస్తాడు కోట్లు పట్టుకెళ్ళి తల్లిని చంపేసి పట్టుకుపోతాడు. మనం గొప్ప చదువులు చదివించాం కదా, మరి ఆ చదువు వాడు కొంటపట్టలేదు, వాడు డ్రగ్ సేవనం మొదలుపెట్టాడు. ఎప్పుడు దుర్వ్యసనాల విషయంలో తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువుకునే వయస్సులో సిగరెట్లు కానీ
మద్యం కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడుతున్నారంటే ప్రధాన కారణమేమిటో గమనించండి. ఆ చదువు వాళ్ళకి వంట పట్టడం లేదు, వాడు మరో రంగంలో ప్రాధాన్యం పెంచుకోదలుచుకున్నాడు, అందుకని దుర్వ్యసన రంగానికి వెళ్ళిపోయాడు. ఇది మనం గమనించాలి, గమనించాలి. వాడికి వంట పట్టిన చదువులో బలవంతంగా వాడిని ప్రవేశపెట్టాం మనం. వాడికి ఇంజనీరింగ్ ఇష్టం లేదు, వాడికి మెడిసిన్ ఇష్టం లేదు. నువ్వు చేయరా, ఆమె మేనమావ కొడుకు చేరాడు, నువ్వు చేరవేటి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మేనమావకి మనకి పోటీ, మా తోడళ్ళు డాక్టర్, మా మేనళ్ళు డాక్టర్, నువ్వేటి? ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు వాడు పేషెంట్ అవుతాడు, నష్టమేముంది? వాడు డాక్టర్ అవ్వాలా? పెద్దవాళ్ళ మధ్యలో పోటీ పిల్లల్ని బలవంతంగా చదివింపజేస్తోంది. 10 ఎకరాల పొలం ఉన్నా 20 ఎకరాల పొలం ఉన్నా సరే ఈ మెడిసిన్ చదవడం ఎందుకంటే పని లేక వ్యవసాయం చేసుకోకూడదా? అబ్బాయి వ్యవసాయం చేయడు అసలు. పైగా మహిళలు, నమస్కారం అమ్మ, వ్యవసాయం చేస్తే పిల్లనెవరో అబ్బో, నేను పిల్లనెవరో. మట్టి పిసుకునేవాడికి పిల్లలు, మరి పీక పిసుకేవాడికి పిల్లలు ఇస్తారండి? మట్టి పిసుకేవాడికి పిల్లలెవరండి? ఆ పీక పిసుకునే పిల్లలు ఇస్తారు, మట్టి పిసుకేవాడికి పిల్లలు ఎవరండి? నమస్కారం అమ్మ, నమస్కారం. మట్టి పిసుకోవడం ఏమన్నా తప్ప? వాడు ఎవరన్నా పీక పిసికేసాడా? మన భావాలు, మన దుర్భావాలు ఇవన్నీ. మన ఊళ్ళో మనం ఉన్నావా? మన ఊళ్ళో మనకి 10 ఎకరాల పొలం ఉందా? ఏ చేసుకోకూడదు వ్యవసాయం, శుభ సొంత ఇల్ల, 2 గేదెలను పెట్టుకుంటే సొంత పాడా, హాయిగా ఊళ్ళో కూర్చోవచ్చా, చల్లని గాల. ఇటువంటి వాడికి మనం పిల్లనిస్తే పిల్ల పిల్లాడు ఇంట్లో ఉంటారే, పక్క వీధిలో వెళ్ళి చూసుకువచ్చే కళ్ళతోటి, కావలసినప్పుడు పిలుచుకువచ్చే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరుకుతారే. ఇది మానేది కుదరదా? హైదరాబాద్ వెళ్ళిపో, సాఫ్ట్వేర్, జీన్స్ ప్యాంటు, 4 చెరుగులు అంతే. ఖచ్చితంగా ఈ దరిద్రం పోవాలి, ఈ ఆలోచన విధానం మారాలి. అందుకోసం వేదం, అందుకోసం రామాయణం. ఇప్పుడు చెప్పండి, వేదంలో అర్థం కాని ఏమిటో అర్థమయ్యేలా చెబితే అన్నీ అర్థమవుతాయి. అర్థం అవ్వక, అర్థం అవ్వకూడదు అని చెబితే వేరే విషయం అది. అర్థం అవ్వాలి అనుకుని చెబితే చెప్పచ్చు. నీ గొప్ప కార్యక్రమాల వల్ల కానీ, నీ సంతానం వల్ల కానీ, నీ 100 కోట్ల డబ్బు వల్ల కానీ నువ్వు గొప్పవాడివి కాలేవు, నీకు మనశ్శాంతి కలగదు, నీకు అమృతానందం కలగదు. మరి దీనివల్ల కలుగుతుందంటే, త్యాగేనైకే అమృతత్వమానసు. వదిలేయి, వదిలేయి, వదిలేయి. అవతలవాడు కోరుకుంటున్నాడు, నువ్వు వదిలేసేయి. సింహాసనం అవతలవాడు కోరుకున్నాడు, వదిలేయి. పదవి అవతలవాడు కోరుకున్నాడు, వదిలేయి. సౌఖ్యం అవతలవాడు కోరుకున్నాడు, వదిలేయి. డబ్బు అవతలవాడు కోరుతున్నాడు, వదిలేయి. అది వదిలేయడం వల్ల నువ్వు ఆనందం పొందగలుగుతావు అని వేదం చెబుతుంటు. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వీలైనన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను. చప్పట్లు కొట్టినంతలో సరిపోదు, బాగా ఆలోచించా. రాముడు ఆ పని చేసి చూపించాడు. ఉదయం 10 ఇంటికి పిలిచి పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. ఎగిరి గంతేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి అని లిస్టు రాసుకుంటూ కూర్చోలేదు. ఆయన పని కాదు అది. తండ్రి ఆజ్ఞాపించాడు, ఆయనేం కావాలని లేదు. అప్పటికే ఆయన వయస్సు అప్పటికెంత? 16 ఏళ్ళు కూడా లేదు, 27 మహా అయితే. ఆయన అప్పు ఇచ్చేవారు, అప్పుడు చిన్నపిల్లని కూడా యువరాజును చేసి శిక్షణ ఇచ్చి పంపించేవారు. బాగానే ఉంది. తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. రాత్రి పిలిచింది 3వ తల్లి. ఆవిడ పిలిచి, నీకు కాదురా అబ్బాయి పట్టాభిషేకం, మా అబ్బాయి ఒళ్ళు మండిపోదా? మంత్రివర్గం పట్టిక తయారవుతుంది అంటే మొత్తం 150 మందిలో టెన్షన్ వచ్చేస్తుంది బాగా. ఈయన అవుతానో నవ, నే అవుతాను అవునా? ఉంటుందండి ఖచ్చితంగా ఆశ. అశావహులు అని పేపర్లో రాస్తున్నారు. అశావహులు ఉన్నవాళ్ళకేమో పోతుందని బెంగ, లేని వాళ్ళకేమో వస్తుందో రాదు అని బెంగ. మొత్తం 150కి గుండెపోట్లే. ఎందుకు అవుతుందండి ఇలాగా? పదవి, పదవి, పదవి. ఇంత గంభీరంగా భావిస్తున్న పదవిని రామచంద్రమూర్తి ఎలా భావించాడు అంటే, రాష్ట్రీ పినతల్లి, సొంత తల్లి కాదు. నువ్వెవరు అమ్మా నాకు చెప్పడానికని ఒక్క మాట అనే ఇచ్చు అంటే ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. లక్ష్మణుడు వచ్చి, అన్నయ్య నువ్వు తప్పుకొని చూస్తా అన్నాడు. వేసి పారేసేవాడు మొత్తం అంతాను. అసలే ఆదిశేషుడు, ఒక దెబ్బ, ఒకటే కాటు, 2 కాటు ఉండదు, ఇంకా ఇంజెక్షన్లు ఉండవు. అయినా సరే లక్ష్మణుడిని పక్కకి తప్పుకోమని కైక చెబితే, నాయనా మీ నాన్నగారు చెప్పారయ్యా, నాకు 2 వరాలు ఇచ్చారు, నా కొడుకు పట్టాభిషేకం అన్నారు అంటే, అమ్మా నీకు వనవాసం అన్నారు, అంత దుర్మార్గమైన వరం అండి, నీ కొడుకు కాకపోతే నీ మేనలుడికి చేసుకో పట్టాభిషేకం, మాకు అవసరం లేదు ఆ విషయం. వేరే విషయం, రాముడి వనవాసానికి వెళ్దామన్నారు, ఆవిడెవరండి? ఏం అధికారం ఉంది అక్కడ? ఎంత దుర్మార్గం అది. నీ కొడుకును రాజు చేసుకోమ్మా, మేము వద్దాం. ఈయన వెళ్ళమంటాం ఏంటి? ఈయన తప్పు చేశాడా, ద్రోహం చేశాడా? భరతుడిని ఏమన్నా లేపేస్తానన్నాడా? ఏమనలేదే. ఏమీ చేయకుండానే 25 ఏళ్ల కుర్రాన్ని మీరు అవమానించి అనుమానించి వనవాసానికి వెళ్ళమంటారా? 14 ఏళ్ళు పాటించాల్సిన అవసరం ఏముందండి? ఏ రాజ్యాంగం లేదు, ఏ చట్టం లేదు. కానీ రాముడు
ఎలా ఆలోచించాడు, వేదం నాకేం చెప్పింది, వేదం నాకేం చెప్పింది, న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఈ సింహాసనం మీద నేనుండడం వల్ల లక్షల కోట్లు నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నా సంతానం కూడా యువరాజులుగా గౌరవం పొందుతూ ఉంటారు, ఎన్నో యజ్ఞాలు యాగాలు నేను చేస్తాను, మంత్రులందరూ నన్ను కీర్తిస్తూ ఉంటారు, ఇదే కదా, దానివల్ల మనశ్శాంతి ఉండదు, అమృతానందం కలగదు అని వేదం చెప్పింది కదా. అటువంటిప్పుడు ఈ పట్టాభిషేకం నాకు దేనికి అని రాత్రి 10 గంటలకు ఇంకా తండ్రికి మెలుకువ రాకముందే సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించి రథాన్ని పిలిపించి వెంటనే వనవాసానికి వెళ్ళిపోయిన త్యాగమూర్తి రామచంద్రమూర్తి. ఇది వేదమే రామాయణంగా పుట్టడం. మనం ఎన్నో వేదాలు వింటాం, శాస్త్రాలు చదువుతాం, పురాణాల కథలు వింటాం, ప్రవచనాలు వింటాం, నాటకాలు చూస్తాం, హరికథలు వింటాం, అన్నీ విన్నప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు రా, అసలు ఏంటి ఇక్కడ మనం గరికపాటి వారిది ఒక్కరోజు పెట్టబెట్టి 10 రోజులు పెట్టాలి, ఓ 100 రోజులు కూడా పెడతారు, మీకే మీ సొమ్మేం పోయింది, నేనే ఉండాలి ఇక్కడ పెడతారు, లేదా ఇంకెవరిలో పిలుస్తారు. కానీ అసలు ఒక్కరోజైనా మనం విన్నదాని నుంచి ఏం గ్రహించాం, ఏం ఆచరిస్తున్నాం, అది లేనప్పుడు మీరు విన్నా దండగే, నేను చెప్పినా దండగే, ఇంకా చెప్పినందుకు నాకేమైనా గౌరవాలు సత్కారాలు ఉంటాయి, మీకే ఉంటుందండి సమయం దండగ తప్ప. మీరు నిజంగా నాకంటే ఎక్కువ ప్రతిఫలం మీరు పొందాలి అంటే దయచేసి వీటిని ఈ త్యాగాన్ని ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి. ముందు మీ కుటుంబంలో మీరు త్యాగాలు చేయండి. మీ కుటుంబంలో భార్య సుఖంగా నిద్రించాలి అని భర్త అనుకోవాలి, ఆవిడ నిద్రకు మనం భంగం కలిగించద్దు. ఆడవాళ్ళకి పనే లేదు, పడుకుంటూ ఉంటారు, ఇక్కడ టీ పెట్టకుండా లేపేకి, నువ్వు టీ దక్కకపోతే ప్రాణం పోదు ఇక్కడ. ఆవిడకి ఏదో కాసేపు నిద్ర పట్టింది, పడుకుంది, పడుకోని ఎవరదా, ఇప్పుడు లేపేయలేడు అర్జెంటుగా. అలాగే అయ్యో పాపం అంత కష్టపడుతున్నాడు ఆయన, ఏదో రకంగా సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఆయనకింత టీ చుక్క ఇవ్వలేకపోతే నా బతుకు ఎందుకు ఇక్కడ అని ఏదో రకంగా ఆయన కోసం శ్రమపడదాం, ఆయన సుఖపడాలని భార్య ఆలోచించాలి. చాలండి, మన త్యాగాలు ఎక్కడికో పోక్కల, కుటుంబంలో చాలు. భార్య ఏదో కసేపు కంటకు నిద్ర పట్టింది, పడుకుంది, లేపకో, ఏమైంది ఇప్పుడు అరగంట ఆలస్యంగా లేస్తున్నాడు, ఏమైంది, పగల పడుకొద్దని చెప్పానా, రాత్రి పడుకొద్దని చెప్పాను, ఎప్పుడు పడుకోకపోతే ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటారు, ప్రతిదీ శని శని అంటాం, వాడికి నీరసం వచ్చింది పడుకున్నారు, ఊరుకోరదా. చిన్నపిల్లలకి మనం క్రమశిక్షణ నేర్పాలి, కానీ భార్యాభర్తల మధ్యలో ఊరికే ఇక ఈ నియమాలు నిబంధనల పేరు మీద అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ సర్దుకోవలసింది. ఆవిడ కోసం నేనే సర్దుకుంటా, నా కోసం ఆవిడ సర్దుకుంటుంది, అయిపోయా చాలు, అది త్యాగమే, ఆ మాత్రం పాటిస్తే చాలు, సుఖంగా ఉంటుంది సంసారం. ఈ భార్యాభర్తలు ఎప్పుడైతే అన్యోన్యం ఆనందంగా అలా కనపడుతున్నారో పిల్లలు నేర్చుకుంటారు వెంటనే. అటువంటి భార్యాభర్తల మధ్యలో పెరిగినటువంటి పిల్లలు జీవితంలో విడాకులకి వెళ్ళరు, ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సర్దుకోవడం, ఇతరుల క్షేమం కోరడం, ఇతరుల సుఖం కోరడం అనేది చిన్నప్పుడే తెలిసిపోయింది ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి. వాళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఏ అబ్బాయిని చేసుకున్నా, ఈ అబ్బాయి ఏ అమ్మాయిని చేసుకున్నా, ఆ అమ్మాయికి అబ్బాయికే ప్రాధాన్యం ఇస్తారు. వీళ్ళ సౌఖ్యాలు చూసుకోరు అక్కడ, ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు అలా లేరు, చూశారు కదా. మమ్మీ ఇప్పుడు మా నాన్నగారి గురించి ఓ అస్తమానం నోరిప్పితే మా నాన్న పేరే, నోరిప్పితే మా నాన్న పేరే. ఆ భార్య నోటమూట అస్తమానం ఆ భర్త పేరు అలా వస్తుంటే పిల్లలకి ఎంత గౌరవం కలుగుతుందండి. అలాగే భార్య మాడి వరే మీ అమ్మ లేకపోతే నేను ఎక్కడరా నాన్న, నేను ఏం చేస్తానరా, అమ్మ నీ కష్టపడుతుంది కాబట్టి నేను చేస్తున్నానరా అని 4 సార్లు ఈ భర్త అంటే ఆ పిల్లలకి తల్లిని గౌరవించమని వేరే రాసి చెప్పాలా, అవసరమా అది, ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట, మాయలేడి కథ మనందరికీ తెలుసు, కానీ ఆ మాయలేడి కథకి ఆ సంఘటనను అలా నిర్మాణం చేయడానికి మూలం వేదంలో ఉంది. మాయలేడి కథలో ఏముంటుంది, వంచయిత్వా వనే రామం మృగరూపేణ రాఘవం తతస్త్వపకృతా సీతా తతస్త్వమర్షాపకృతా జానకీ రావణేన తు తతస్త్వమర్షాపకృతా జానకీ రావణేన తు తతస్త్వమర్షాపకృతా సీతా జానకీ రావణేన తు వంచయిత్వా వనే రామం రాఘవం వంచయిత్వా వనే రామం మృగరూపేణ రాఘవం. ఈ కథని సుందరకాండలో మరోసారి జరిగిన విషయాన్ని చెప్పవలసి వచ్చి చెబుతాడు వాల్మీకి. అక్కడ ఉంటుంది ఈ శ్లోకం సుందరకాండలో 34వ సర్గలో 32వ శ్లోకం. ఇది తతస్త్వమర్షాపకృతా సీతా జానకీ రావణేనతు. రావణుడు తన చెల్లెల్ని పరాభవించాడు అనేటువంటి కోపంతో పనిగట్టుకుని వచ్చి సీతను అపహరించాడమ్మా, సీతను అపహరించాడు. అమర్షాపకృతా సీత,
జానకి రావణేనతు ఎలాగా వంచయిత్వా వనే రామం మృగరూపేణ రాఘవం మాయలేడి రూపంలో వచ్చి సీతకు ఒక ఆశ కల్పించి ఆ మాయలేడి నాకు కావాలి ఏమైనా సరే తెచ్చిపెట్టండి ఆవిడ చేత ఒక మారం చేయించి ముంకుపట్టు పట్టించి రాముణ్ణి బయటికి పంపించి రావణుడు మోసం చేశాడు అన్నాడు ఇక్కడే మనం జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని పేరు మాయలేడి అని వాల్మీకి అనలా మన తర్వాత తెలిసింది అంతే కదా లేడి పేరు మీద ఎక్కడ మాయలేడి అని ఉండదు రాసి ఉండదు కదా లేడేది మాయలేడి అనే మాట ఎందుకు వచ్చింది మాయ చేసింది కాబట్టి తర్వాత వచ్చిన పేరుది ముందే ఉండదు కదా అక్కడ అందులో మాయ జరిగింది కాబట్టి ఏమిటా మాయ దాని మీద మచ్చలు ధగధగ మెరుస్తున్నాయి మాణిక్యాలలాగా వజ్రాలలాగా ఏదో కొన్ని బంగారపు రంగులు కొన్ని వజ్రాల రంగులు మెరుస్తున్నాయి సీతాదేవి అది నిజమైన బంగారమే అని భ్రమపడింది ఒకవేళ బంగారం కాదనుకున్న ఈ మెరిసేటువంటి మచ్చలు కలిగిన లేడిని ఎప్పుడూ నేను చూడలేదు అటువంటి లేడి నాకు పర్ణశాలలో ఉంటే ఎంత అందంగా ఉంటుంది అని సహజంగా ముచ్చటపడింది స్త్రీల మనస్తత్వాలు అలాగే ఉంటాయి ఇంట్లో 100 వస్తువులున్నా సరే షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొత్త రకం కంచమో గ్లాసో ఏదో కనపడ అది కావాలి అది కావాలంట ఇక్కడ 16 ఉన్నా సరే స్త్రీ స్వభావం అది దీన్ని ఆక్షేపించి ఉపయోగం లేదు సరసంగా మాట్లాడి వెనక్కి తీసుకొచ్చేయడమే అంతే దెబ్బలాడు కూడా ఉపయోగం లేదు కానీ అదో స్వభావం అది ఇంట్లో ఉన్నవ నచ్చవు బయట ఏదో కావాలి తనకు ఉభరంగా బీరువారండా చీరలు ఉన్నా సరే ఎవరైనా బయట పేరంటానికో పెళ్ళికో వెళ్ళినప్పుడు పక్క ఇంటి ఆవిడ కట్టుకొచ్చిన చీర ఏదైనా నచ్చితే భర్తను ఒకసారి ఇలా గోగుతుంది ఆ చీర చూడండి ఆ చీర చూడండి మనవాడు తక్కువ వాడా చూశా ఆవిడను కూడా చూశా అంటాడు నేను చీర చూడమని చెప్పాను కానీ ఆవిడ చూడమని అంటే నువ్వు చూడమన్నట్టే చూస్తారేట ఇక్కడ ఎవడు చూపులు వాడుకుంటాయి అంటే ఏమిటి ఉండదు ఈ ఆ చీర ఇవిడికి ఉందండి కానీ ఆ అంచులో ఏదో తేడా ఉంది మొత్తం మీద ఈ చీరకి ఆ అంచు ఆ సన్న బోర్డరు నాకు నీకు లావు బోర్డర్ ఉంది సరిపోదా పాకిస్తాన్ ఇండియా బోర్డర్ అంత బోర్డర్ ఉందండి సరిపోదు అది కావాలి ఇంతే దృష్టి ఎందుకంటే ఇది ఇదేం అపచారం కాదు నేరం కాదు ఘోరం కాదు స్వభావంలో తేడా మొగాడికి ఎలా ఉంటుందంటే బయటికి వేషం వేసుకెళ్ళినప్పుడు ఏదో వేసుకుపోదాం ఆ చిలక్కైన ఉంది కదా వేసుకుపోదాం అని వేసుకుపోతారు అంతే ఆడాళ్ళు అలా కాదు మా తలుపు చేయాల్సిందే గంట సేపు తయారవలసిందే అందులో ఇప్పుడు మేకప్ సామాగ్రి బాగా పెరిగిపోయింది ఇంకా ఈ సహజమైన వంచ వల్ల ఆవిడ కోరింది కానీ ఒక కోరిక కారణంగా జీవితం ఏమైపోయిందో గమనించండి రామచంద్రమూర్తి యుద్ధంలో 7 రోజులు యుద్ధం జరిగిందంట రామాయణ యుద్ధం 6వ రోజు యుద్ధంలో చాలా అలసిపోయాడండి ఆయన యుద్ధం చేయలేకపోయాడు నిజంగా రావణాసుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు వచ్చేసాడు వాడు ఎందుకంటే 7 రోజులు రాముడు పోరాడుతూనే ఉన్నాడు విశ్రాంతి తెలియదు రావణాసుడు అలా కాదు ఇంద్రజిత్తు పోయాక కుంభకర్ణుడు పోయాక అక్షకుమారుడు పోయాక సావకాశంగా వచ్చాడు వాడు రెస్ట్ తీసుకుని వాడు మరి బలంగానే ఉంటాడు రాముడు అలా ఉండలేడు అందుకే 6వ రోజు ఒక సందర్భంలో యుద్ధం చేయలేని పరిస్థితిలో ధనుష్యులా పట్టుకుని ఏమిటి సంత 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 ఇంతమంది చచ్చారు వాడు చావట్లేదే నా ఓపిక నశిస్తోంది ఇక్కడ ఈవిడు కోరిన ఒక్క కోరిక కదా ఇంత పనిచేసింది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం ఆదిత్య హృదయంలో మొట్టమొదట్లో ఉంటుంది ఈ శ్లోకం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం యుద్ధ పరిశ్రాంతం యుద్ధంలో చాలా అలసిపోయాట రాముడు రాముడు అలసిపోవడం ఏంటండి ఎవరైనా అలసిపోతారు ఎందుకంటే అది మామూలు శారీరకమైన అలసట కాదు పరుగు పెడితే అలసిపోతాం ఆ అలసట పర్వాలేదు మరి అది ఉపయోగిస్తుంది శారీరకమైన అలసట ఉపయోగిస్తుంది మానసికమైన అలసట అయ్యో మనం చేసిన తప్పు వల్ల జీవితం ఇలా అయిపోయింది అయినా తప్పు గుర్తొచ్చినప్పుడు ఆడదానికైనా మొగాడికైనా కలిగే మానసికమైన అలసట ఉందే అది కృంగిపోయేలా చేస్తుంది కృంగిపోయేలా చేస్తుంది ఒక్కసారి రామచంద్రమూర్తి అంత వాడికి తన భార్య కోరిన తప్పుడు కోరిక గుర్తొచ్చింది ఆవిడ మాట అన్నప్పుడు నోరు మూసుకొని ఓ మాట అంటే అయిపోయేది ఎందుకు వచ్చిన గొడవ అంటే సరిపోయేది చెప్తే వినేదే కదా సీత ఏం పెంకిది కాదు కదా నేనెందుకు చెప్పలేకపోయాను ఏమిటో దానికింత యుద్ధమా లక్ష్మణుడు మూర్ఛ హనుమంతుడు అర్ధరాత్రి వెళ్ళి సంజీవం తేవకపోతే లక్ష్మణుడు ఏమయ్యేవాడు ఏమిటిది దీనికోసం నరులు కాని వానరుల్ని నేను కాళ్ళు అట్టుకుని బతిమాలడమా వాళ్ళందరూ నా కూడా రావడమా వారధి కట్టడమా ఇదంతా ఈ కోరిక గురించే కదా అని ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మనస్సుకు అలసట కలుగుతుంది
అది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపాసించమని చెప్పి సోలార్ ఎనర్జీ సూర్యుల్లో ఉండే అపారమైన శక్తిని రామచంద్రమూర్తిలో ప్రవేశపెట్టి రాముడు జయించేలా చేశాడు. అదే ఆదిత్య హృదయం. దాని మీద ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో ప్రసంగం ఉంది, తర్వాత యూట్యూబ్లో వస్తుంది, సావకాశంగా వినండి. ఇది అలసట. ఇప్పుడు దీనికి కోరిక కారణమే కాదు, అందుకే మనం నేర్చుకోవాలి. ఆవిడ బంగారాన్ని బంగారపు రంగుని ఆ మెరుపుల్ని కోరుకోవడం వల్ల తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తానే ఒలిచేసి చీర చింపేసి మూటగట్టి కిష్కిందలో కింద పారేయవలసి వచ్చిందా లేదా అంటే 100 గ్రాములు బంగారం కోరుకున్నందుకు 100 కేజీలు బంగారం ఎగిరిపోయిందమ్మా. మహిళాముడులంతా గుర్తింతులుగాక గుర్తింతులుగాక. మనది కాని దాన్ని మనం కోరామంటే ఉన్నదాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. దీనికి మూలం వేదంలో ఉంది. ఇంద్రతుభ్యమిద్రవోస్తువం వేదం ఋగ్వేదంలో 1వ మండలంలో 13వ అనువాకంలో 80వ సూక్తంలో 854వ మంత్రం లెక్క కూడా చెబుతున్నాను కరెక్ట్గా. 1, 13, 80, 854 ఒకటి ఋగ్వేద వేదం మండలాలుగా విభజింపబడుతుంది. మండలాలు మళ్ళీ అనువాకాలుగా విభజింపబడతాయి. ప్రతి అనువాకంలోనూ కొన్ని సూక్తాలు ఉంటాయి. ప్రతి సూక్తంలోనూ 100 మంత్రాలు ఉంటాయి. అందులో 1వ మండలంలో 13వ అనువాకంలో 80వ సూక్తంలో 854వ మంత్రం. ఈ మంత్రంలో రామాయణానికి మూలాలు ఉన్నాయి. ఇంద్రతుభ్యమిద్రవోస్తుతం ఇంద్రతుభ్యమిద్రవోస్తుతం వజ్రం వీర్యం యద్ధత్యం మాయినం వజ్రం వీర్యం యద్ధత్యం మాయినం మాయయావధీరచ్చన్ననుస్వరాజ్యం మాయయావధీరచ్చన్ననుస్వరాజ్యం ఇంద్రతుభ్యమిద్రివోస్తుతం వజ్రం వీర్యం యద్ధత్యం మాయినం మృగంతముత్వం 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 మాయయావధీరచ్చన్ననుస్వరాజ్యం. ఇది దేవతలు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది. తుభ్యమిద్రివోస్తుతం మా స్తుతిని స్వీకరించి మమ్మల్ని రక్షించు. ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు దేవత. ఎందుకు రక్షించాలయ్యా మిమ్మల్ని అంటే యద్ధత్యం మాయినం ఇగో మాయ వేషంలో వచ్చి రాక్షసులు మా జలాలని పట్టుకెళ్ళిపోతున్నారు, మా నీటిని వాళ్ళు దొంగతనంగా అపహరిస్తున్నారు. ఇవాళ రాష్ట్రాల మధ్యలో కూడా ఈ కేసులు ట్రిబ్యునల్స్లో నడుస్తున్నాయి. మా నీటిని వాళ్ళు కొట్టేశారు, మా నీటిని వీళ్ళు కొట్టేశారంట. సరిగ్గా ఇది వేదంలో ఉన్నమాట. మా నీటిని రాక్షసులు మాయ వేషంలో పట్టుకెళ్ళిపోతున్నారు. వజ్రం వజ్రాయుధం ధరించేటువంటి ఇంద్రుడా మాకు సాయించే వీర్యం నీ శక్తితో కాపాడు. యద్ధత్యం మాయనం వజ్రాయుధంతో ఈ మాయావురైన రాక్షసులను సంహరించి మా జలాలు మాకు దక్కేలా చూడు. ఎలా అపహరించారయ్యా? మృగంతమత్వం లేడి నీళ్లు తాగుతుంది కదా శలయేళ్లలో, అలాగే రాక్షసులు మాయలేళ్ల రూపంలో వచ్చి మా నీళ్లు తాగేస్తున్నారయ్యా. నీళ్లు తాగుతున్నట్టుగా లేదయ్యా, దున్నపోతులు తాగుతున్నట్టుగా ఉంది. వ్యవహారం చూస్తే లేడన్ని నీళ్లు తాగదు, అందుకని నీళ్ల రూపంలో వచ్చి ఈ నీళ్లు తాగేస్తున్నారయ్యా, మా నీళ్లు పట్టుకెళ్ళిపోతున్నారు అని వేదంలో ప్రతీకాత్మకంగా కవితాత్మకంగా చెప్పారు. వేదం ఎప్పుడూ కవితాత్మకం. అందుకే నేను ఇప్పటి కవిత్వం కంటే వేదం కవిత్వమే చాలా మంచిదంటే స్పష్టంగానే ఉంటుంది, అందులో అస్పష్టత లేదు. స్పష్టంగానే చెప్పారు, ఉపమానం నీళ్ళు అన్నారు, జలం అన్నారు. ఆ జలమే పరమ పవిత్రమైన సీతాదేవి. ఆ మాయలేడి రూపంలో వచ్చి అపహరించడమే మారీచుడు మాయలేడిలో రావడం. ఆ ప్రార్థించిన దేవతలే వనంలో ఉండే ఋషులు. ఆ ప్రార్థింపబడిన ఇంద్రుడే సాక్షాత్తు రామచంద్రమూర్తి. ఇది వేదంలో ఉండే మాటకి దీనికి సంబంధం. ఇలాగా ఎన్నో సందర్భాల్లో రామాయణంలో వేదంలో ఉండే విషయాలే ప్రస్తావించబడ్డాయి. అందుకే రామాయణం చదివితే వేదం చదవక్కర్లేదు అన్నారు చాలామంది. ఇవాళ అనుకునే విషయం ఏంటంటే వేదం ఏదో కొన్ని వర్గాల వారు చదువుతారు, మాకు నేర్పలేదు. ఇవాళ నేర్పుతామంటే నేర్చుకునేవాడు కూడా వెళ్ళాడండి. ఇక్కడ నాకు బీటెక్ కావాలి, ఎంటెక్ కావాలి, కానీ వేదం ఎవరికి కావాలండి? టీటీడీలో వేద పాఠశాల పెట్టి అన్ని కులాల వాళ్ళకి నేర్పుతున్నారంటే మొహమాటం ఏం లేదు. అక్కడ కావాలంటే వెళ్ళి నేర్చుకోండి, నేర్చక్క నేర్పక్కర్లేదని అనాల్సిన పని లేదు. టీటీడీ వాళ్ళు నేర్పుతున్నారండి. అర్చకత్వం, పౌరోహిత్యం, వేదం అన్ని కులాల వాళ్ళకి యజ్ఞోపవేత సంస్కారం చేసి నేర్పుతున్నారు. సమభావం ఉంది అక్కడ. కావలసిన వాళ్ళు నేర్చుకోవచ్చు. నేర్చుకునేవాడేడి, ఇవాళ బ్రాహ్మలే నేర్చుకోవట్లేదు, మాకు అక్కర్లేదని వేరే గుర్తు పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? నేర్పలేదు నేర్పారు అనేది సమస్య కాదు. అసలు మనం చదివినా చదవకపోయినా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటే మనం చదివినట్టే కదా.
రామాయణం చదివితే వేదం చదివినట్టే, ఎందుకంటే ఈ విషయాలన్నీ అందులో ఉన్నాయి. ఇంకొక మాట, రాముడు సరే ఆ తర్వాత మాయలేడి ఈ కథ అంతా జరిగాక సీత అపహరించబడ్డాక కిష్కింధకి వెళ్ళాడు, సుగ్రీవునితో సఖ్యం చేశాడు. చేశాక ఓ గమ్మత్తు అనే విషయం జరిగింది. సుగ్రీవుడు ఋష్యమోక పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీదే ఎందుకున్నాడు ఆయన? వాలికి వాలి ఉండేటువంటి పర్వతానికి నివాసానికి ఋష్యమోక పర్వతం ఊరికే కోతవేటు దూరంలో ఉంది, దగ్గర. వాలికి భయపడ్డాడు కదా, వాలిని చంపే ప్రయత్నం చేశాడు కదా, పారిపోయి వచ్చాడు కదా. పారిపోయి వచ్చిన వాడు సురక్షితంగా ఎక్కడో ఉండాలి, కానీ వాలి పక్కలోనే ఉంటాడా? ఇదో రహస్యం. ఇందులో రామాయణ కథ ఉంది, మన జీవితం ఉంది, వేదం ఉంది, ఇన్ని ఉన్నాయి. అక్కడే ఎందుకున్నాడు ఋష్యమోకంలో అంటే సుగ్రీవుడు చెప్పాడు. రాముడు లక్ష్మణుడు అడిగారు ఈ పర్వతం మీద ఎందుకు ఉంటున్నామంటే హనుమంతుడు చెప్పాడు. అక్కడ వాలి ఒకప్పుడు దుందుభి అనే రాక్షసుడిని సంహరించాడు. సంహరించి ఆయన కళేబరాన్ని, ఎండిపోయిన శవాన్ని ఈ కాలి గోటితో తన్నాడు, విసిరేశాడు. కాలి గోటితో తన్నిందేమో రాముడు, వాలి చేత్తో పట్టుకుని బలంగా విసిరేశాడు. ఆ కళేబరం వచ్చి ఋష్యముఖ పర్వతం మీద పడింది. అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శబ్దానికి ఆ ధ్వనికి ఆయనకి మెలకు వచ్చింది. పైగా శవం పడింది అక్కడ. చాలా కోపం వచ్చింది, ఎవడు ఈ శవాన్ని ఇక్కడికి విసిరేశాడో వాడు ఈ పర్వతం మీద అడుగు పడితే చాలు, తల చెక్కలై మరణిస్తాడని చెప్పించాడు. ఈ విషయాన్ని హనుమంతుడు గుర్తు చేసిన తర్వాత వాలికి భయపడి ప్రపంచమంతా తిరిగినటువంటి సుగ్రీవుడు చివరికి వచ్చి 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 పిల్లాడు ఎక్కడున్నాడు అంటే ఉయ్యాల్లో పిల్లాడు, ఉయ్యాల్లోనే పెట్టి ఊరంతా వెతుక్కున్నది అన్నట్టుగా భయపడి భయపడి ప్రపంచమంతా తిరిగినవాడు. ఎక్కడా తనకి రక్షణ దొరక్క, తన ఎక్కడ భయం పుట్టిందో ఆ భయం పక్కలోనే రక్షణ దొరికింది, అక్కడే ఉన్నాడు. ఇది మన జీవితాల్లో కూడా గ్రహించుకోవాలి. భయం కలిగినప్పుడు భయానికి మూలమేమిటో ఆలోచిస్తే ఆ మూలంలోనే భయానికి పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మూలంలోకి వెళ్ళి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా భయానికి పరిష్కారం పొందగలుగుతుంది. తర్వాత ఇంత దగ్గరలో నీకు ఎక్కడుంది, ఎందుకు ఈ భావన? మనకు కూడా మనస్సులో భయం కలిగితే భయానికి పరిష్కారం మనకి చాలా దగ్గరలో, మన శరీరంలో, మన మనస్సులో, మన హృదయంలోనే అభయమైనటువంటి భగవత్ స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం ఆశ్రయిస్తే అన్ని భయాలు పోతాయి. దానికి ఈ కథ ఉదాహరణ. దానికి వేదం ఆధారంగా మనం చెప్పుకుందాం. వేదంలో రామాయణంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, నేను ఈ వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపుతారు కదా, అక్కడికొక ఏదో 10 లక్షల మంది, ఇక్కడికో 10 లక్షల మంది అని పంపిస్తారు కదా, అలాగా అన్ని దిక్కులకి పంపించడంలో సుగ్రీవుడు మామూలుగా మీరు దక్షిణానికి వెళ్ళండి, మీరు పశ్చిమానికి వెళ్ళండి, మీరు తూర్పుకి వెళ్ళండి అని చెప్పి ఊరుకోలేదండి. విచిత్రమైన ఉపన్యాసం చేశాడు. అక్కడ తూర్పుకి వెళ్ళండి అని చెప్పినప్పుడు అబ్బాయి ఇలా ఊరికి వెళ్ళమనగానే పొలై వేమవరం అన్నట్టుగా తెప్పడు కొండపరచనట్టుగా పారిపోవడం కాదు, విను అని చెప్పి పిలిచి మీరు తూర్పుగా పెడతారు కదా, ముందు తూర్పుగా పెడితే విశాఖపట్నం కనపడుతుంది, విశాఖపట్నం తర్వాత ఏమో సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం కొంచెం దాటామనుకో తర్వాత ఇంకో కొండ కనపడుతుంది, ఆ కొండ తర్వాత ఇంకో గుట్ట కనపడుతుంది, తర్వాత ఇంకో దేశం కనపడుతుందని ఇలాగా తూర్పున ఉండే దేశాలు, వాటి చుట్టుకొలతలు, వాటి పరిమాణాలు, వాటిని పరిపాలించే రాజులు, ఆ ప్రజల సంస్కృతులన్నీ చెప్పాడండి సుగ్రీవుడు. అలాగే దక్షిణం వైపు కడితే రావణాసురుడు లంక వరకు చెప్పేశాడు, పశ్చిమాన కూడా చెప్పేశాడు. ఇవన్నీ విన్నాక రాముడికో అనుమానం వచ్చింది. ఏమయ్యా నువ్వు ఇంటర్మీడియట్లో ఏమైనా జాగ్రఫీ చదివావా అని అడిగాడు. భూగోళం ఏమైనా చదివావా, జాగ్రఫీ అంటే భూగోళం కదా, నీళ్లు బంగారంగానే, మాకింత పరిజ్ఞానం లేదయ్యా, తూర్పున ఏ దేశాలు ఉన్నాయో, ఏ సముద్రాలు ఉన్నాయో, ఏ కొండలు ఉన్నాయో, ఏ రాజులు పరిపాలిస్తున్నారో అవన్నీ చెప్పేశావు, పశ్చిమాన చెప్పేశావు, దక్షిణాన చెప్పేశావు, ఉత్తరాన చెప్పేశావు, నాలుగు దిక్కుల్లో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో చెప్పేశావు, ఇలా ఎలా చెప్పగలిగావు ఈ సమాచారం అంతా నీకు ఎక్కడిది, గూగుల్లో సెర్చ్ ఏమైనా చేసావా అన్నాడు. గూగుల్ ఉందా అప్పటికేమన్నా, చెవిలో గురుగు తప్పితే గూగుల్ ఏం లేదు అక్కడ. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, నా రామచంద్ర నువ్వు క్షత్రియుడివయ్యా, వీరుడివి, భయం గురించి నీకు తెలియదు, నేను వానరుణ్ణి, వాలి తమ్ముణ్ణి, మా వాలి తర్వాత పుట్టినవాణ్ణి నేను, నా పేరే భయం అన్నాడు వాడు. నా పేరే భయం, నీకేం తెలుసు, వాలి వెనకాల గద పెట్టి గద వాలి వెనకాల తంతు ఉంటే ఎన్ని దిక్కులు పరిగెట్టానున్నాయా, అప్పుడు ఈ భూమండలం అంతా నాకు ఎలా అనిపించిందో తెలుసా, ఆదర్శ్యతల సంకాశాతతో వై పృథివీమయ అలాత చక్ర ప్రతిమ, అలాత చక్ర ప్రతిమ దృష్ట గోష్పదవత్తదా.
ఇందాకే మనం చెప్పుకున్నాం కొద్ది నిమిషాల క్రితం. భయం కాలం అనేది రెండు రకాలుగా ఉంటుంది. గడియారం చూపించే కాలం ఒకటి, మనకు మనస్సు సూచించే కాలం ఒకటి. మనకు మనస్సు సూచించే కాలం ఎప్పుడూ నమ్మదగిన కాలం కాదు. నువ్వు దుఃఖంలో ఉంటే ఒకలా, సుఖంలో ఉంటే ఒకలా, నీకు భయం కలిగితే ఒకలా, బాధ కలిగితే ఒకలా, రకరకాలుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు సుగ్రీవుడికి కాలం కాదండి, ప్రదేశం కూడా ఎలా కనపడిందంటే యావత్తు భూమండలం తిరిగేశాడు. కానీ ఆ పరిగెడుతుంటే ఎలా ఉందంటే కొండల మీద, గొట్టల మీద, మొళ్ళ మీద, రాళ్ల మీద పరిగెడుతున్నట్టు లేదుట. ఆదర్శతల సంకాశ అద్దం మీద పరిగెడుతున్నట్టుగా ఉందిటండి. అది వాల్మీకి మహాకవిత్వం. అద్దం మీద పరిగెడుతున్నట్టుగా ఉందిట. ఎప్పుడైనా అద్దం మీద పరిగెట్టి చూడండి, తెలుస్తుంది. లేకపోతే పెద్ద అద్దం ఏదైనా ఉంటే చిన్నపిల్లాన్ని పరిగెట్టమనండి. అద్దం మీద పరిగెట్టేట్టు. ఆదర్శతల సంకాశ, ఆదర్శం అంటే అద్దం. అందుకే ఆయన ఆదర్శం అంటే ఏంటి, అద్దం లాంటి వాడు. అద్దం మనం ఎలా ఉన్నాం అదే చూపిస్తుంది కదా. నువ్వు ఆయన చూస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది అని అర్థం అనమాట. అందుకే ఆదర్శం అంటారు. ఆదర్శం అంటే సంస్కృతంలో అద్దం. అందుకే ఆదర్శతల సంకాశ. అద్దం పైభాగం ఎలా ఉంటుందండి, నుండగా ఉంటుంది. ఇంత దుమ్ము రేణువు కూడా ఉండదు. ఒకవేళ మన మొహం చూడడానికి ఏదైనా అడ్డంగా ఉందనుకోండి, తుడిచేస్తాం వెంటనే, మొహం కనపడదు కదా మరి. అందుకని అద్దం పైభాగం ఎంత నున్నగా, మెత్తగా, అందంగా అలా జారిపోతున్నట్టుగా ఉంటుందో, యావత్ భూమండలం నాకు అలాగే ఉందంటే అంత వేగంగా పరిగెట్టాడు అనమాట. అంత వేగంగా అద్దం మీద పరిగెట్టేట్టుగా. తతో వై పృథివీమయ, అప్పుడు భూమి నాకు అలా కనపడింది. అంతేకాదు అలాత చక్ర ప్రతిమ దృష్ట గోష్పదవత్తద, వెనకాల ఏదో నిప్పుల చక్రం, నన్ను సుదర్శన చక్రంలాగా నిప్పుల చక్రం ఒకటి నన్ను పరిగెట్టిస్తున్నట్టే అనిపించింది అయ్యా. వాలి వెనకాల వస్తుంటే ఆ భయంతో నేను పరిగెట్టాను, ఆ భయంతో భూమండలం అంతా తిరిగేశాను. ఎందుకైనా మంచిదని ఓ సెల్ఫీ కూడా దిగేశానులే, అందువల్లే వచ్చింది ఇదంతా అన్నాడు. ఎలాగో మళ్ళీ ఇంత దూరం రావు కదా అని ఫోటోలు కూడా తీసేశాను అయ్యా, మొత్తం వీడియో. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇంతగా భయపడి ప్రపంచమంతా తిరిగిన సుగ్రీవుడికి ఎక్కడ రక్షణ దొరికిందండి, తన ఇంటి పక్కనే. అదే వేదం చెబుతోంది. నిజంగా భయానికి మూల కారణం కనుక్కోగలిగితే రక్షణ నీ శరీరంలోనే నీకు దొరుకుతుంది. హనుమంతుడు సుగ్రీవుడు కూర్చుని ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడికి పారిపోవాలని ఆలోచించినప్పుడు హనుమంతుడు చెప్పాడు ఈ ఉపాయం. ఎందుకంటే సుగ్రీవుడికి భయం ఉంది, ఆలోచన లేదు సరిగ్గా. హనుమంతుడికి భయం లేదు, ఆలోచన సరిగ్గా ఉంది. భయం ఉంటే మనం ఆలోచించలేము, నిర్భయంగా ఉంటే ఆలోచించగలం. ఎప్పుడు భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అంతేకాదు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకూడదు. ఇది కూడా శాస్త్రం. ఇది విచిత్రంగా ఉంటుంది కానీ నమ్మవలసిన శాస్త్రం. బాగా సంతోషంగా, మంచి ఖుషీగా, ఆనందంగా ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకూడదు. ఎందుకంటే ఎకరాలన్నీ మొత్తం ఇచ్చేస్తాం, తర్వాత దెబ్బ అయిపోతాం. ఇక్కడ ఆనందం ఎక్కువైపోతుంది. కాస్త ఆనందం తగ్గాక, ఆ ఊపు తగ్గాక, 4 రోజులు అయ్యాక అప్పుడు ఇవ్వాలి. అప్పుడు కాస్త తగ్గించిస్తాం. లేకపోతే ఏదో 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం, సంతానం కలగలేదని అప్పుడే తెలిసింది, మీ ఆవిడ నీళ్ళు వేసుకుందని చెప్పాను, వెంటనే ఎవరు అక్కడ అని చెప్పి మెళ్ళో హారం ఇచ్చేస్తాం. ఈ పిల్లడి మెళ్ళో ఏమేస్తాం రేపు పొద్దున. అందుకే అంత ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, కాస్త టీ తాగుదాం రావాలి అని చెప్పారు. టీకే అవుతుంది, 10 రూపాయలు అవుతుంది, గొడవలేదు. ఏమైనా ఉంటే తర్వాత చేసుకుంటున్నాం. అతి ఆనందంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు దాన ధర్మాలు చేయకూడదు. అంతే కదా వాగ్దానాలు కూడా చేయకూడదండి. ఆ ఆనంద ఊపులో ఏమంటామో తెలియదు. ఇక్కడ తర్వాత అది నెరవేరాలంటే చచ్చిపోవాలి. ఇక్కడ మన నాయకులు చూడండి, ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వగానే గొప్ప ఆనందంతో మొత్తం రోడ్లన్నీ నేనే వేయించాను. ఏంటి వేయించడానికి, ఏంటి ఏమన్నా దోశ పెనమా, ఎన్ని కోట్లు ఇది ఎక్కడి నుంచి వస్తాయి. తర్వాత 2 ఏళ్ళ 3 ఏళ్ళకి ఏమైనా వేయించట్లేదంటే వేయిస్తాం. మరి ఆ ఊపు ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎన్నికైన ఆనందం. వాళ్ళకు కూడా తెలుసండి సాధ్యం కాదని. అంత ఆనందంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాగ్దానాలు చేయకూడదండి, దానాలు కూడా చేయొద్దు. ఏదో కొద్దిగా చేయాలంతే, ఊపి ఉత్సాహం పెంచుకోకూడదు. అలాగే భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదండి. ఆ ఆందోళన కారణంగా ఏదో నిర్ణయం తీసేసుకుంటాం, భయం కారణంగా ఏదో నిర్ణయం తీసుకుంటాం. ఎవడో వచ్చి మన ఏదో చేస్తాడో అని భయం వచ్చింది, వెంటనే ఉంటాం, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఈ ఊరి నుంచి పారిపోదాం. ఊరి నుంచి పారిపోయినా వాడు వస్తాడు, ఒక నిజమే. ఉండి ఎదుర్కోవాలి, ఏదో చెయ్యాలి. కానీ ఆస్తులన్నీ అమ్మేసి అంటే ఈయన భయపడి పారిపోతున్నాడు, అమ్మేస్తున్నాడంటే 100 రూపాయలు వస్తే వస్తువుని 1 రూపాయకి అడుగుతారు. అమ్మితే అడివి, కొంటే కొరివి, ఆ మాట అక్కడే వచ్చింది. మనం భయపడి అవసరానికి అమ్ముతున్నాము అంటే తక్కువ అడుగుతారు ఖచ్చితంగా. అవసరానికి అమ్మినా, అవసరానికి అడుగుతున్నామనే విషయం బయటపడనీయకూడదు.
మేమేదో చూసుకోవడం కష్టమవుతుందండి, కానీ తీసేద్దామని ఆలోచిస్తున్నాం, సరైన ధర వస్తే తీస్తాం లేకపోతే తీయమని చెప్పాలి. అంతేగాని అసలు ఇది ఎంతకో అంతకు వెళ్ళిపోతే చాలండి, నాకు నిద్ర పట్టట్లేదంటే శుభ్రంగా ఎకరం 2 రూపాయలు కొనేస్తాడు ఇవ్వడం. నీకు నిద్ర పట్టట్లేదు కదా, ఎందుకు ఇవ్వాలి? అందుకని ఎప్పుడు భయాందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, అత్యంత ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానాలు దానాలు చేయకూడదు. కాస్త ఆగి సంభాళించుకొని మనస్సు ప్రశాంతంగా ఉన్నాక చేస్తే ఓ పద్ధతిగా చేస్తాం. సుగ్రీవుడు ఈ భయం కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. హనుమంతుడికి భయం లేదు. ఆయన ఏమన్నారంటే, మహారాజా, అప్పటికి రామలక్ష్మణుడు రాలేదు, ఇంకా ఊరికి తిరుగుతున్నారు వీళ్ళు. మహారాజా, అసలు నీ భయానికి మూల కారణం ఎవరు? వాలి. అంటే వాలి రాకూడని ప్రదేశం ఏదన్నా ఉందేమో మనం విచారణ చేద్దాం, అక్కడ కూర్చుంటే ఏమంటే ఏముంటుందండి, వాడు మహాయోధుడు కదా. లేదు, కడవంత గుమ్మడికే కత్తిపేటకు లోకువ, నీకు తెలియదు, వాడికి శాపం ఉంది. ఈ దుందుబే అనేవాడు కళేపరాని ఋష్యముఖ పర్వతం మీద బారేశాడు, అందుకని ఆ ఋష్యముఖ పర్వతం మీదకి వాడు రావడానికి వీల్లేదు ఋషి శాపం కారణంగా. ఆంచేత ఋష్యముఖ పర్వతం మీద మనం శుభ్రంగా రియల్ ఎస్టేట్ ప్రారంభం చేసేద్దాం, గొడవలేదు. ఇంకా బ్రహ్మాండంగా 300 అపార్ట్మెంట్లు కట్టేద్దాం, అస్సలు రాడు ఇక్కడికే. ఇప్పుడు ఇంతకీ ఋష్యముఖ పర్వతం ఎక్కడుంది? వీరున్న ప్రశ్రవణ పర్వతం ఇవన్నీ ఉన్నాయే, దాని పక్కనే ఉంది. అంచేది వేదమే ఈ మాట ఎక్కడిది? వాల్మీకి రచనలో ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాడు? ఇంత తిరిగిన సుగ్రీవుడికి తన ఇంటి పక్కనే సురక్షిత స్థానం ఎందుకు దొరికిందంటే వేదం కారణంగా. అన్యోసావన్యోహమస్మీతి నస వేద యథా పశురితి అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. ఇది వేదంలో ఉన్నమాట. ఈ వేద సారాన్నే రామాయణంలో పెట్టాడు కాబట్టి చతుర్వేద సారం శ్రీమద్ రామాయణం అని మనం చెబుతాం. ఏమిటి వేద సారం? అన్యోసౌ అన్యోహం, అతను వేరే నేను వేరే, వాడిది వేరే కులం నాది వేరే కులం, వీళ్ళు ఆడాళ్ళు నేను మొగాణ్ణి, వీళ్ళు పామరులు నేను పండితుణ్ణి, వీడికి ఆస్తుంది నాకు లేదు, వాడికి జుట్టుంది నాకు లేదు, వాడు పొడుగ్గా ఉన్నాడు నేను పొట్టిగా ఉన్నా, ఇదే భేదాలు. ఈ రకరకాల భేదాల కారణంగానే మనకు భయం కలుగుతుంది. బలమైనటువంటి ఒక రౌడీని చూస్తే వాడు పెద్ద రౌడీ, వాడు వెనకాల 10 మంది ఉన్నారు, వాడు నన్ను ఏం చేస్తాడో, ఈ మాత్రం ప్రయత్నం చేస్తే నీ వెనకాల 20 మంది వస్తారు, నువ్వు ప్రయత్నం చేయట్లేదు. కానీ రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఏముండదు, మన భయమే వాడి ధైర్యం. మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఏముండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మీకు తెలియదని కూర్చున్నారు కాబట్టి మాకేదో తెలుసునని చెబుతున్నాం, మీకే తెలుసుంటే మేము చెప్పేదే ఉంది ఇక్కడ. అలాగే రౌడీకి కూడా వాడు ఎంత బెదిరించినా మనము భయపడి చచ్చిపోక్కర్లేదండి. ఇది వాడు ఏమంటే పోయింది, ఏ సత్తం ఊళ్ళో ఉన్నామంట, నేను ఎప్పటికే వేసేసాను చూసుకో అని చెప్పాలంతే వాడి. ఆ ధైర్యం ముందు మనకు ఉండాలి. అసలు ఫోన్ ఎత్తడానికి భయపడితే ఎలాగా? ఏమి వాడికి ఏమన్నా 2 ప్రాణాలు ఉన్నాయో నాకు అర్థం కాదు. ఒకటే ప్రాణం వాడి శరీరంలో ఉన్నది, ఒకటే ప్రాణం. ప్రాణం పోతే వాడు శవమే, మనము శవమే. 2 కాళ్ళు 2 చేతులు పెళ్ళం పిల్లలు అందరికీ సమానమే, ఎందుకు భయపడాలి? పైగా మనది తప్పు కానప్పుడు, మనది తప్పు కాదా? మన స్థలం ఆక్రమిస్తాడా, సెటిల్మెంట్కి రమ్మంటాడా, వాడు ఎవడంటే రమ్మడానికి? మన స్థలం అది, మన తాత ముత్తాతల నుంచి ఉందది, కష్టపడి కనుక్కున్నాం ఇక్కడ. ప్రాణాలకు తెగించి పోరాడతామండి, ఎందుకు వదులుకోవాలి? 1/2 గజం కానీ 6,000 గజాలు కానీ మన స్థలం అది. వాడు సెటిల్మెంట్ అనగానే ఇంతే, మనం ఏం చేయాలి, వెళ్ళిపోదామండి. మన స్థలం వాడు ఆక్రమించుకుంటాడా, మధ్యలో ఎవడో వస్తాడా, సెటిల్మెంట్ రేటు వాడి నిర్ణయిస్తాడా, అంత పిరికి సన్నాసం ఇక్కడ. ఎకరం 1 కోటి రూపాయలు ఉండే చోట మనం ఎకరం 1 లక్షకి 2 లక్షలకి ఇచ్చేస్తామా, ఎలా ఇస్తామండి? ఇదే మనకి రామాయణం ఏం చెబుతుంది. ఎందుకు భయపడుతున్నావు? వాడుకున్న ధైర్యం ఏమిటి? నీకు లేనిది ఏమిటి? ఇక్కడ వాడికైనా 16 ప్రాణాలు ఉన్నాయా? వాడైనా 200 ఏళ్ళు బతుకుతాడా? నీకున్నవే వాడికి ఉన్నాయి, నీకు లేనిది మనోధైర్యం, వాడుకున్నది మొండితనం. అది కూడా మనోధైర్యం అనడానికి లేదు, మొండితనం. వాడి ప్రాణాలకు వాడు తెగించాడు, నీ ప్రాణాలకు నువ్వు తెగిస్తే సరిపోయా. ఆ తెగింపు మనకి వేదం నేర్పుతుంది, రామాయణం నేర్పుతుంది, తద్వారా ధైర్యం వస్తుంది. ఎవరి స్థలాలు మనం ఆక్రమించడం ఎంత తప్పో, ఎవరి స్థలమైనా మనం ఆక్రమించడం ఎంత తప్పో, ఆక్రమించిన మన స్థలాన్ని కాపాడుకోకపోవడం కూడా అంతే తప్పు, అంతే తప్పు. స్థలం ఆక్రమించడానికి స్వార్థం కారణమైతే కాపాడుకోలేకపోవడానికి భయం కారణమవుతుంది, ఏదైనా తప్పే. అందుకే భారతదేశ చరిత్ర మీరు గమనించండి, రాజులు రాణులు ఆ కాలాలు పక్కనెట్టండి, మన పవిత్ర భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి
75 ఏళ్ళు జరిగిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. నిజంగా అమృతప్రాయమైన మాట ఏమిటంటే ఈ 75 ఏళ్లలో ఎంత చిన్న దేశం మీదైనా భారతదేశం దండయాత్ర చేసింది అని ఒక్క మాట ఎక్కడైనా ఉందా? లేదు లేదు లేదు. దట్ ఈస్ మై ఇండియా, దట్ ఈస్ మై ఇండియా. మాల్దీవులు మన పక్కన ఉందండి, చిన్న దేశం. ఇవాళ చైనావాడు ఆక్రమిస్తున్నాడు మాల్దీవులు, అప్పులిచ్చి. చైనావాడు గొప్పతనం ఏంటంటే దొంగ వ్యూహం, అందరికి అప్పులు ఇస్తాడు. శ్రీలంక నాశనం అయిపోయింది, బర్మా నాశనం కాబోతోంది, మాల్దీవులు చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది, అరుణాచల్ ప్రదేశ్ పక్కనే గ్రామం కట్టేశారు, చైనా సైనికులు వచ్చేశారు, మన పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు. నమస్కారం, నమస్కారం. చైనావాడు పట్టుకుపోతాడు, మనం అమెరికా వెళ్ళిపోతాం, పిల్లాడి దగ్గర కూర్చుంటాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, పిల్లాడి దగ్గర కూర్చుంటాం. దేశం ఏమైపోతే మనకే, దేశాన్ని నరేంద్ర మోడీ చూసుకుంటాడు ఉన్నాడు కదా, మనకే. ఈ స్వార్థమే మానుకోవాలండి. ఇన్ని దేశాలు మన పక్క దేశాలు, ఇవాళ శ్రీలంక సర్వనాశనం అయిపోయిన రోజు చూసుకోండి. అప్పులు కారణంగా, అప్పులు కారణంగా, అప్పులు కారణంగా. ఎందుకని? చైనా వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, ఇతర దేశాల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఒక్క భారతదేశమే, మా అప్పును మీరు ఎప్పుడైనా చెల్లించండి, వడ్డీ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఉదారంగా వ్యవహరించింది, ఉదారంగా వ్యవహరించింది. మానవత్వం కారణంగా ఇది రామాయణం పుట్టిన దేశం, ఇది మహాభారతం పుట్టిన దేశం, ఇది రాముడు కృష్ణుడు అవతరించిన దేశం. జాలిపడి కాపాడమే తప్ప ఆక్రమణ మనకి తెలియదు, మనకి తెలియదు, మనకి తెలియదు. ఆచరణలో పెట్టడం వేదాంతాన్ని పురాణాలంటే అది అర్థం. మాల్దీవులండి, మీకు లెక్క మీరు పత్రికలో వచ్చిన మాట చెబుతున్నా, 5 లక్షలు జనాభా. 5.5 లక్షలు అంటే మా కాకినాడలో సగం, హైదరాబాద్ వరకు అక్కర్లా, కాకినాడ జనాభా ఉంది 10 లక్షలు, అందులో సగం అదో దేశం. దానికి ఓ ప్రధాని, అది ముస్లిం దేశం. మళ్ళీ అందులో ఈ ప్రధానికి రాజీనామా చేసిన ప్రధానికి పడదు, అందులో మళ్ళీ గొడవ, ముస్లింలో ముసలం. ఇందులో ఒకడు ఇండియా వైపు, ఒకడేమో చైనా వైపు. ఉన్నదెంత? శ్రీలంక దేశమంతా ఒక కొబ్బరికాయ, వాళ్ళు అందులో 2 చెప్పలు, తమిళం చెప్ప వేరే, సింహళం చెప్ప వేరే, ఉన్నదే కొబ్బరికాయ. అదే మనమేం చేస్తామంటే దేశం, దేశం మొత్తాన్ని ఒకే ఒక నారికేళ ఫలంగా భావిస్తాం, అది భగవత్ప్రసాదంగా మనం భావిస్తాం, భగవత్ప్రసాదంగా మనం. అంతేగాని చెప్ప, కొబ్బరికాయ మొక్క పట్టుకుపోదామని ఆలోచించాం మనం. ఇండియా ఆలోచనకి, ఇతర దేశాల ఆలోచనకి తేడాది. మనకే ఆక్రమణ బుద్ధి ఉంటే మాల్దీవులు లాంటి దేశాలు పెద్ద విషయం అండి, ఎప్పుడో నొక్కేసేవాళ్ళం, జేబులో నొక్కేసి పెట్టేస్తే అయిపోయాయి. అలా చెయ్యాల. పైగా నరేంద్ర మోడీ విషయం బీజేపీ విషయం కాదండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ పరిపాలించినా, ఏ ప్రధానమంత్రి ఉన్నా సరే ఆక్రమణ కాంక్ష లేదు. ఆ ప్రధానమంత్రులందరికీ నమస్కారం, ఆ రాజకీయ పార్టీలన్నిటికీ నమస్కారం. ఇది భారతీయత, ఇది భారతీయత. ఇప్పుడు మరింత అంకిత భావంతో పనిచేస్తున్నారు, తప్పితే పూర్వం వాళ్ళు తప్పు చేశారని నేను అనలేదు, వాళ్ళు బాగానే చేశారు. దేశం దండయాత్రల విషయానికి వచ్చి అదేమిటిది, బుద్ధుడు పుట్టిన దేశం, గాంధీ పుట్టిన దేశం, రాముడు పుట్టిన దేశం, మనం ఎందుకు ఆక్రమిస్తాం అని ఇదే భావంతో ఉన్నారు. మనం ఆక్రమిస్తే మనం యుద్ధం చేస్తాం, అది వేరే విషయం. ఆక్రమించినా సరే ఎలా ఊరుకుంటాం? ఇది రామాయణం, ఇది వేదం. ఈ భేదమంతా ఎందుకు వస్తుంది? ఒక మాల్దీవుల లాంటి చిన్న దేశాన్ని కూడా, 5.5 లక్షల జనాభా కలిగిన దాన్ని కూడా ప్రత్యేకమైన దేశంగా మనం భావించి, నిన్నగాక మనం 2 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ అక్కడికి పర్యటనకు వెళ్ళి వాళ్ళకి కావలసిన సహాయం కోసం 2,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించి వచ్చాడు ఒక చిన్న దేశానికి. ఎందుకు ఇది అంటే, తప్పు, అది చిన్నదైనా పెద్దదైనా అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. భారతదేశం అంటే అద్వైతం, అద్వైతమే భారతదేశం. ఇదే అన్యోసావన్యోహమస్మితి నసవేద యథా పశురితి. ఆ దేశం వేరే, నా దేశం వేరే, ఆ రాష్ట్రం వేరే, నా రాష్ట్రం వేరే, ఆ మనిషి వేరే, నేను వేరే, ఆ కులం వేరే, నేను వేరే, ఆ స్త్రీ వేరే, నేను వేరే, అన్నీ ఇలా వేరు 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 అనే భావన మనలో ఉండడం వల్లే అదతస్య భయం భవతి, నీకు భయం కలుగుతోంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఉంది అనుకోవడం వల్లే భయం కలుగుతోంది. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అదతస్య భయం భవతి, ద్వితీయ ద్వై భయం భవతి, భయానికి మూల కారణం ఇది. అందుకని మనమందరం దేశంలాగే, రామాయణంలాగే, వేదంలాగే మనస్సులో ఉండే భేదభావాన్ని విడిచిపెట్టాలి. మీరందరికంటే ఎక్కువగా ప్రేమించవలసింది ఎవరో ఎవరినో తెలుసా? మీ పక్కింటి వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, మీ పుట్టింటి వాళ్ళని, మీ భావమరుదుల్ని, మీ తమ్ముళ్ళని కాదండి, మీ పక్కింటి వాళ్ళని ప్రేమించండి, పక్కింటి వాళ్ళని ప్రేమించండి. వాళ్ళది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, నైబరర్ నైబరర్ నైబరర్. ఎంత పుట్టింటి వాళ్ళైనా, ఎంత సొంత తమ్ముళ్ళైనా సమయానికి వస్తారని చెప్పలేమమ్మా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం, ఎవరు వస్తారు ఇక్కడ?
ఇంటి యజమానుకో యజమానురాలకో గుండెపోటు వచ్చి పడిపోతే ఎదురింటి తలుపు తడితే వాళ్ళు వస్తారమ్మా, వాళ్ళ కారులో తీసుకెడతారు, వాళ్ళకంటే ఆపద్ బాంధవులు ఉంటారా? పక్కింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వాటావాడితోనూ పడదు, ఆ వాటావాడితోనూ పడదు, ఎదురింటి వాడితోనూ పడదు, పై వాటావాడితోనూ పడదు. తిరుపతి మాత్రం నెలకోసారి వెళ్ళొస్తూ ఉంటాం, దేనికి పనిలేక. దేవుడికి విసుగు, మనకి విసుగు. నీ పక్కవాడితో నీకు పడదా, దేవుడికి మొక్కు తీర్చుకుంటావా? పక్కవాడితో ఆ మాత్రం సర్దుకోలేవా? ఆ మాత్రం సర్దుకో. మనకి ఏదైనా కాస్త ఉంటే ముందు పక్కింటి వాళ్ళకి ఇవ్వాలండి, పక్కింటి వాళ్ళకి ఇవ్వాలి. మేము చేసి చెబుతున్నాం అనుమాన్, నా భార్య ఇక్కడ ఉందని అనడం కాదండి. ఆవిడకి ఏదైనా ఇంట్లో ఉందంటే ముందు పక్కింటి వాళ్ళు, ఈ పక్కవాళ్ళు, ఈ పక్కవాట వాళ్ళు, వాళ్ళకి ఇచ్చాకే మిగిలిన వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళకి ఇచ్చాకే మిగిలిన వాళ్ళకి ఇస్తుంది. మాకు అందరూ సహకారంగా ఉంటారు. పైగా మా ఎదురింటి వాళ్ళు వేరే కులం, మాకు ఈ పక్కింటి వాళ్ళు బెంగాలీ వాళ్ళు, ఇంకో పక్కింట్లో వాళ్ళు క్రైస్తవులు, పై వాట వాళ్ళు ముస్లింలు, అందరం కలిసే ఉంటున్నాం. మాదో పెద్ద నేషనలైజేషన్ ప్రోగ్రామ్, నేషనల్ ఇంటిగ్రేషన్. అందరితోనూ మాకు సఖ్యమే. మా గురించి చెడు ఎవరు వారు చెప్పరు, ఎందుకంటే వారి గురించి మేము చెప్పాం. మా పక్కింటి వాళ్ళు అర్ధరాత్రి పిలిస్తే వాళ్ళు వస్తారండి, బయటపడి వస్తాడా? అందు మన బంధువులు, మన బంధువులు ఎవరిని మనం వదులుకోగల, కానీ సమయానికి ఎవడు వస్తాడో చెప్పు. నువ్వు రైల్లో ప్రయాణం చేస్తున్నావు మిత్రమా, ముందు ఎదురు సీటు వాడితో సఖ్యంగా ఉండాలి, ఎదురు సీటు వాడితో సఖ్యంగా ఉండాలి. ఎందుకంటే టక్కిన మధ్యలో ప్రాణం పోతే కాపాడేది వాడే, గొలుసు లాగేది వాడే. నీ ఇంటి దగ్గర బావమరది మేనల్లో వచ్చి గొలుసు లాగరు, ఇక్కడ ఎదురుగా ఉన్నవాడు, ముందు వాడితో బాగుండాలి. అవసరమైతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటి అంటే కాస్త ఏమైనా జరిగితే చూసుకోమని చెప్పాలి, తప్పులేదు. ఏమో ఎవడు చెబుతాడో, తెల్లారితే ఎలా ఉంటుందో. ఇది యక్ష ప్రశ్నలో భారతంలో కూడా చెబుతారు. ప్రయాణంలో నీకు స్నేహితుడు ఎవరయ్యా అంటే సహ ప్రయాణీకుడు, జీవితాంతం స్నేహితుడు ఎవరయ్యా అంటే నీ భర్త, నీ భార్య అని చెప్పింది వేదం స్పష్టంగా. నీ భర్త, నీ భార్య. దైవమిచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య, దైవమిచ్చిన స్నేహితుడు ఎవరంటే భర్త. జీవితాంతం తోడుగా ఉండేవాళ్ళు మనకు తోడుగా ఉంటారు, కానీ వీళ్ళని వదిలేసి ఎవరితోనో వేరే వ్యవహారాలు, దేనికొచ్చిన కన్సంత ఇదంతా. ఇది రామాయణం వేదం మనకి చెబుతోంది. ఈ భేదభావాన్ని పోగొట్టుకోండి. స్వల్పం ఏతస్మిన్ను ధరమంతరం కురితే, స్వల్పమైన భేదాన్ని నువ్వు చూపించినా సరే దెబ్బతినట్టే లెక్క. ఏ భేదము చూపించద్దు. ఎటువంటి భేదం ఉంటుంది? ఉపాధిగతమైన భేదం ఉంటుందండి. స్త్రీ శరీర నిర్మాణం వేరు, పురుష శరీర నిర్మాణం వేరు, అందుకే వేషధారణ వేరు. అలాగే ఒక్కోడు కాస్త కండ పుష్టి ఉన్నవాడు తిండి పుష్టి కూడా ఉంటుందండి. వాడికి ఎక్కువే పెట్టాలి, మనం తినడం మానేసైనా సరే. మీకు కుంతీదేవి పాండవులందరినీ సమానంగా చూసింది కదమ్మా, ఆవిడ సవతి పిల్లలు ఆవిడ పిల్లలు భేదమేం లేదు, అందరికీ తెలుసు. నకుల సహదేవుల్ని, ధర్మజ భీమార్జునుల్ని సమానంగా చూసింది కదా. సమానంగా అంటే అర్థమేమిటి? నాకు ఎక్కడ అనుమానం వచ్చింది అంటే, ఏకచక్రపురంలో భిక్షాటం చేసినప్పుట ఆ భిక్షాన్నం తీసుకురాగానే రెండు భాగాలు చేసేది, సగం మధ్యలో గీత గీసేసి సగం మొత్తం భీముడికి పెట్టేసింది. ఆవిడ భారతంలో ఉన్నది సగం పెట్టేసింది, ఆ మిగిలిన సగాన్ని ఐదు భాగాలు చేసింది. ఐదు, నలుగురు పిల్లలు తను. ద్రౌపదీదేవి కాపురానికి వచ్చాక ఆవిడకి ఏం చెప్పింది అంటే, అప్పటికి మహారాజ కుమార్తె కూడా తాను ఒక భిక్షుక బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకున్నానని తెలిసి ద్రౌపదీదేవి భిక్షాటను స్వీకరించింది. అది భారతీయత, అది భారతీయత, అది భారతీయత. నేను ద్రౌపదరాజు, ద్రౌపద మహారాజు కుమారుణ్ణి, నా మొగుడు బ్రాహ్మణేమిటి, భిక్షుకుడేమిటి, నువ్వు రావయ్యా రాజ్యానికి వచ్చే, మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకే అని అనలేదు ద్రౌపది. ఆ రాత్రే ద్రౌపద మహారాజు భవనం ఖాళీ చేసి పంచపాండవులు బ్రాహ్మణుల వేషాల్లో కుమ్మరి ఇంట్లో ఉన్నారు. పైగా మనం తెలుసుకోవాలి, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులు కుమ్మరి ఇంట్లో మకాం పెట్టారు, బ్రాహ్మణులు కుమ్మరి ఇంట్లో ఉన్నారు. ఆనాటి కుల సామరస్యం సామరస్యం అది, వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించాలి. కుమ్మరి ఇంట్లో ఉన్నారు, బ్రాహ్మణుడి ఇంట్లో లేరు, వాళ్ళు కుమ్మరి ఇంట్లో ఉన్నారు. ఓ పక్క గది ఖాళీగా ఉంది, ఉండమన్నారు, అక్కడ ఉన్నారు. ఆయన కుండలు చేసుకుంటున్నాడు. ఆ కుమ్మరి ఇంటికే వెళ్ళిపోయింది ద్రౌపదీదేవి కాపురానికి, మహాసామ్రాజ్యాన్ని వదిలేసి. ఎంత సాత్వి, అందుకే అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరయి తథా అన్నారు. తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించలేదు. అప్పుడు ద్రౌపదీదేవికి ఏం చెప్పింది అంటే, అమ్మాయి మన వాళ్ళు భిక్ష తెస్తారు, తెచ్చిన వెంటనే సగభాగం చెయ్యి, ఆ సగభాగం భీముడికి ఇచ్చేసి మిగిలిన సగాన్ని ఇది వరకు ఐదు భాగాలు చేసేదాన్ని నువ్వు కూడా వచ్చావు కదా ఆరు భాగాలు చేయమని. అంతేగాని తెచ్చేటప్పుడు కొంచెం ఎక్కువతే అని చెప్పలేదు. ఉన్నదే సర్దుకోవడం, ఉన్నదే సర్దుకోవడం. అది ఆరు భాగాలు చేయి, ఎందుకంటే భర్తలు నలుగురు తినాలి కదమ్మా, అబ్బాయిలు నువ్వు తినాలి నేను తినాలి, అందుకని ఆరుగురు తిందా. ఇదే చెప్పిందండి. ఇందులో మీరు సమానం అంటే నాకు అర్థం కాదు ఏమిటంటే, ఐదు భాగాలు సమానమేనమ్మా, సగం భాగం భీముడికి పెట్టడం న్యాయమేనా? అదే న్యాయం. ఎందుకంటే బకాసురుణ్ణి చంపింది ఆయన,
కిమ్మీరుణ్ణి చంపింది ఆయన, హిడింబాసురుణ్ణి చంపింది ఆయన. అంతమంది రాక్షసులను చంపాలంటే బలం కూడా ఉండాలి. బలం ఉండాలంటే వాడి గట్టిగానే పెట్టాలి. ఎవరికి ఎలా పెట్టాలో అలా పెట్టడం సమానత్వం, ఎవరిని ఎలా చూడాలో అలా చూడడం సమానత్వం. కానీ అందరినీ కుర్చీల్లో పెట్టి శాలువాలు కప్పడం కాదు సమానత్వం అంటే గ్రహింతులుగాక. అలాగనే ఎవరిని అవమానించక్కర్లేదు, ఎవరికి తగిన విధంగా వారిని గౌరవిస్తే చాలు. సమానంగా చూసినట్టే, సమానం అనే దానికి ఎప్పుడు ఇంగ్లీషులో ఉండే ఈక్వల్ అనే అర్థం చెప్పకూడదండి. భారతీయుల నిఘంటువులో ఆ మాట లేదు, ఈక్వల్ కాదు. ఎవరికి తగినట్టుగా వారిని, కష్టపడిన వాడిని కష్టపడినట్టే గౌరవించండి. బాగా తినేవాడికి రెండు ముద్దలు ఎక్కువ పెట్టండి, తినలేని వాడికి తక్కువ పెట్టండి. పారేసేవాడికి ఎలా పెడతామండి? ఇదే సమానత్వం. అందుకని సమానత్వం అనగానే మన హోదాలు కోల్పోవలసిందేనా, మన డబ్బంతా పంచిపెట్టి, అలా ఎప్పుడూ చెప్పలేదండి. మీకు కావలసింది డబ్బు, మీరు హాయిగా అనుభవించండి. మీరు అనుభవించగా మిగిలిన దాన్నే సమాజానికి పంచిపెట్టండి. అదే భారతీయ ధర్మం చెప్పి మిగిలిన దాన్ని. మనం ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నామంటే మిగిలినది అనేది లేదు. ఇంకా అసలు 100 కోట్లు ఇచ్చినా, 2 కోట్లు 200 కోట్లు ఇచ్చినా మన పిల్లలకే ఇస్తాను, తప్పితే ఊళ్ళో ఎవడికి ఇయ్యం. ఎంత అవసరానికి ఇయ్యం. పైగా మనకు ఏదైనా వస్తే వాళ్ళు కాపాడతారు, అది వేరే విషయమ్మా. ఈ దాన ధర్మాలు చేసిన విషయం తెలిసి చేసినా తెలియక చేసినా కాపాడి తీరుతుంది, ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. తల్లిదండ్రులు దాన ధర్మాలు చేస్తే వాళ్ళు ఉన్న కాలంలో దాన్ని అనుభవించినా లేకపోయినా వాళ్ళ పిల్లలకి 7 తరాల పాటు అన్నం లోటు ఉండదు, అన్నం లోటు ఉండదు. అది వాళ్ళ ప్రతిభ కాదు, వీళ్ళు చేసిన దాన ధర్మాల ప్రతిభ. ఇంత విశేషం ఉంది. దీనికి మూలం భేదం. అందుకని ఈ భేదభావాన్ని వదిలేయమని చెప్పారు ఖచ్చితంగా, అప్పుడు ఖచ్చితంగా ఉండగలుగుతామన్నారు. ఇంకొక మాట వేదంలో ఉన్నది చెప్పుకుందాం మనం. హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉంటే సుందరకాండలో 3 ఆటంకాలు ఎదురయ్యాయి. మైనాకుడు పర్వతం రూపంలో వచ్చాడు, మర్యాదగా అతను తప్పించి మళ్ళీ వచ్చినప్పుడు చూస్తా అన్నాడు. 2వ ఆటంకం సురస. సాధారణంగా రామాయణంలో మామూలుగా చెప్పేటప్పుడు దాన్ని ఏదో జంతువు రాక్షస స్త్రీ అంటారు, కానీ వాల్మీకి అక్కడ విచిత్రమైన శ్లోకం రాశారు. హనుమంతుడికి సురస ఎదురవగానే సురస ఒక జంతువు రూపంలో ఉండి నోరు తెరిచింది. ఈయన కూడా తన శరీరాన్ని పెద్ద చేశాడు, అది ఇంకా 100 అడుగులు తెరిచింది. ఈయన 200 అడుగులు చేశాడు శరీరం, అది 300 అడుగులు చేసింది. ఈయన 600 అడుగులు చేశాడు. అప్పుడయ్యే కనిపించింది అనవసర పని ఇదంతా, టైం వేస్ట్ ప్రోగ్రామ్. ఏమైనా స్కూల్ పిల్లల పోటీల్లాగా ఇదేమిటిది, 200, 300, 400 పని లేక అనే సూక్ష్మ బుద్ధితో ఆలోచించాడు. అసలు ఇది నోరు తెరిచే ముందు ఏమంది, నా దేహంలో ప్రవేశించకుండా ఈ మార్గంలో ఎవడూ బయటికి వెళ్ళలేడు ఉంది. సూక్ష్మ బుద్ధి అంటే ఇది. పని ఇవ్వాలంటే సూక్ష్మంగా ఆలోచించాలి. నా దేహంలో ప్రవేశించకుండా ఎవడూ ఈ మార్గంలో బయటికి వెళ్ళలేడు, అంతేగాని తాను చంపుతానని నేను చచ్చిపోవాలని అనలేదుగా. ఆ మాటలో అది లేదుగా, లా పాయింట్ అంటారు దీన్ని. లా పాయింట్ తాను చంపుతానని నేను చచ్చిపోవాలని అనలేదుగా. నోట్లో ప్రవేశించమని కోరింది, పోన్లే దాన్ని గౌరవిద్దాం, నష్టమే ఉంది. ఇగో సాటిస్ఫై అంటారు దీన్ని. అహం సంతృప్తి చెందేలా చేయడం. ఓ పెద్దవాడు ఎవడో ఉన్నాడో, నాయకుడో ధనవంతుడు ఎవడో, వాడితో ప్రతిదానికి చిన్నదానికి గొడవ పెట్టుకున్నాడు. పోన్లేండి, మీరు పెద్దవాళ్ళు, మేమే తప్పుకుంటాం అని అయిపోయాయి. ఎందుకు వచ్చిన గొడవ? రేపు వద్దున వాడికి బలం ఉంది, వెనకాల రాజకీయం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, మనం దెబ్బకి లేపేస్తాడు వాడు. చిన్న విషయానికి ఎందుకండి, ఈ పెద్దదైతే వేరే విషయం. అది మన కుటుంబం జోలుకో, మన ఆస్తులు జోలుకో వస్తే వేరే విషయం అండి. అంటే చిన్న చిన్న విషయాల్లో తగాదా పడకూడదు. అందుకే ఈయన అనుకున్నాడు, ఇది ఏదో పెద్ద పూజ కొడుతుంది ఇక్కడ 600 అడుగులు అని చెప్పి ఈయన 6 అడుగుల్లోకి మారాడు. మారి దాంట్లోంచి ప్రవేశించి బయటకు వచ్చాడు. ఎలా వస్తారండి అనొచ్చు. 600 అడుగులు శరీరం ఉంటే చెవి రంధ్రం 60 అడుగులు ఉంటుంది, ముక్కు రంధ్రం 60 అడుగులు. మరి శరీరానికి తగినట్టుగానే ఉంటాయి కదా. ఈయన 6 అడుగులే కదా, చెవి రంధ్రం నుంచి బయటకు వచ్చాడు. అది సూక్ష్మమైన రూపాయి. వచ్చేసేమన్నాడు, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, గమిష్యే ఎత్ర వైదేహి సత్యం చాసీద్వరం తవా. అమ్మా పంతం పెట్టుకోవద్దు, దయచేసి నువ్వు దాక్షాయణివమ్మా, నిన్ను నేను గుర్తించాను అన్నాడు. దానికి ఒక్కసారి ఒళ్ళంతా పులకించిపోయిందండి. ఈ దాక్షాయణి అని నమస్కారం చేశాడే, నువ్వు దాక్షాయణీ దేవి, నువ్వు సామాన్యురాలివా, నువ్వు రాక్షస స్త్రీవి కాదు, నువ్వు జంతువు కాదు. దక్ష ప్రజాపతి 54 మంది కుమార్తెలలో నువ్వు ఒక్కత్తెవమ్మా, నీకు నమస్కారం చేస్తున్నా అన్నాడు. ఎవరైనా నమస్కారం చేసి పొగిడితే పొంగిపోతారు. పొగిడితే పొంగిపోయేవాడిని పొగిడేయాలి. అనవసరంగా తగాదా ఎందుకు, లేనిపోను గొడవ.
అందుకని ఆయన దాక్షాయణి నమోస్తుతే. ఎక్కడ నీ దాక్షాయణి అనమాట, దక్ష దాక్షాయణి దీక్ష దృష్ట తక్షవరప్రద. వేదంలో రుద్రయామళం అనే ఘట్టంలో ఉంటుంది ఇది. రుద్రయామళం రుద్ర సంబంధమైన మంత్రాల్లో ఉంటుంది ఇది. దక్ష దాక్షాయణి దీక్ష దృష్ట తక్షవరప్రద. ఆవిడ కుమార్తె ఉండి కూడా దక్షుడికే వరాలు ఇచ్చింది ఆవిడ, అంత గొప్ప ఆవిడ. దక్షుడు కుమార్తెగా పుట్టింది, అది వేరే విషయం. అది ఒక్కొక్కళ్ళు కుమార్తెలు కుమారులు కూడా ఎంత గొప్పవాళ్ళు ఉంటారంటే తల్లిదండ్రులను వాళ్లే ఆదుకుంటారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మొత్తం సంసారాన్ని నాశనం చేస్తే పిల్లలు ఇవాళ చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఏదో మా అమ్మ నాన్న ఆస్తులు పాడు చేశారండి, మా నాన్నగారు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పెట్టాడు, అయినా కానీ ఆ తండ్రి మీద భక్తి పోదండి. ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళండి, ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళండి. తండ్రి వ్యసనపరుడు, ఆస్తి మొత్తం నాశనం చేశాడు, అయినా సరే తండ్రి మీద గౌరవం పోదు. తల్లి ఏమి చేస్తుండొచ్చు చేయకపోవచ్చు, ఏదో సంసారాన్ని నడుపుకుంటూ వచ్చిన ఆ తల్లి మీద గౌరవమే. ఇన్ని కష్టాలు పడ్డామని తెలిసి కూడా వాళ్ళని ఇంకా గౌరవిస్తున్నారంటే పిల్లల్లో కూడా ఎంత ఉత్తములు కొంతమంది ఉన్నారండి. ఈవేళ ఏదో మా నాన్నగారు అనుకోకుండా అలాంటి వ్యసనం పాలయ్యారండి, ఏదో అయిపోయాడు అనుకోండి, ఆయన్ని మేము అండం బాగుండదు కదండి అని ఎప్పటికీ ఆయన ఉంటే ఆయన సంతోషపెట్టే విధంగా, ఒకవేళ పోతే ఆయన పేరు మీద అన్నదానమో వస్త్రదానమో చేస్తున్న కుమారులు ఉన్నారు, వారికి నమస్కారం, వారికి నమస్కారం, వారికి నమస్కారం. ఆ సంస్కారానికి నమస్కారం. ఉన్నారు పిల్లలు మంచివాళ్ళ, పెద్దవాళ్ళు మంచివాళ్ళు అంటే ఎవరు చెప్తారు, అందరిలోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరిలోనూ మంచివాళ్ళు ఉన్నారు. అందుకే దీక్ దృష్ట దక్షవరప్రదా, దక్షునకే వరాలు ఇచ్చినటువంటి దాక్షాయణి దేవి అని వేదం ఏ దాక్షాయణిని కీర్తించిందో, దక్ష దాక్షాయణి దీక్ష దృష్ట దక్షవరప్రద అని రుద్రయామణంలో కీర్తించిందో ఆ దాక్షాయణి శబ్దాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణంలో వాడినందుకే వేద వేద్యే పరే పుంసి వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదంలో మాటలే, వేదంలో ఘట్టాలే రామాయణంలో వస్తున్నాయి అంటే అదే వేదం రామాయణంగా పుట్టింది అని మనకి నిరూపణ అయిపోతుంది. ఇంకో మాట, సుందరకాండలో హనుమంతుడు సీతను చూశాడు, చూడగానే సీత ఎలా ఉందో ఒళ్ళు మరిచినటువంటి భక్తి ఆవేశంలో వర్ణిస్తాడు వాల్మీకి. తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ నిఘతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిఘతామివ విద్యాం ప్రతిపదీమివ. ఇలా ఏకంగా ఒక 15-16 శ్లోకాలు రాస్తారండి. అంత భావావేశం వాల్మీకి. ఎందుకంటే అమ్మవారు 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 ఎలా అయిపోయింది, ఎలా అయిపోయింది, ఎలా అయిపోయింది, చిక్కిపోయింది, నలిగిపోయింది, తెల్లగా ఉండి ఆవిడ నల్లగా అయిపోయింది, ఏకవస్త్రంతో అలా ఉండిపోయింది, అయ్యో 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 అని వాల్మీకి కనిపించిందే. ఆ మాటలన్నీ హనుమంతుడి చేత అనిపించాడు, హనుమంతుడికి అనిపించిన మాట కదా అది. అక్కడ కూడా వాల్మీకి సీతాదేవిని వర్ణించడానికి హనుమంతుడు నోట చెప్పించిన మాటలు వేదంలో మాటలండి. తాము స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విఘతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిఘతామివ విద్యాం ప్రతిపదీమివ. ఆవిడ ఎలా ఉందంటే స్మృతిమివ సందిగ్ధాం. స్మృతి అంటే శాస్త్రం. శాస్త్రం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సందేహాలు కలిగిస్తుంది. శాస్త్రం సందేహాలు కలిగిస్తుంది, సందేహం లేదు కాబట్టి ధర్మ సందేహాలను మమ్మల్ని అడుగుతూ ఉంటారు. శాస్త్రం శాస్త్రమే కానీ సందేహం కలిగిస్తుంది, ఎందుకంటే అది చెప్పారు కానండి ఇప్పుడు పనికి వస్తుందా పనికిరాదా చూడాలి మరి. నిజమే శాస్త్రంలో చెప్పినవన్నీ ఇప్పుడు చేసినా ఇబ్బందే, అలాగే మొత్తం శాస్త్రాలు పక్కకి తోసేయడం కూడా మంచిది కాదు. అందుకని ఏది చెయ్యాలో ఏది ఏది చెయ్యకూడదో మన విచక్షణా జ్ఞానంతో కాస్త నిర్ణయించుకోవాలి. దానికి ఆధునికమైన వైజ్ఞానిక పరిజ్ఞానం ఉంది, దాంతో నిర్ణయించుకోవాలి. నిజమే పూర్వం వాళ్ళు చెప్పారు బాగానే ఉంది, ఇది ఇప్పుడు చెయ్యాలా వద్దా, అసలు ఎందుకోసం చెప్పారు దీన్ని, దాన్ని గ్రహించుకోవాలి. లేకపోతే శాస్త్రం ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళగానే మనకు ఏమంటారు, ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం, తమలపాకులు ఇష్టం, లక్ష తమలపాకులతో పూజ, బాగా ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. హనుమంతుడు కూడా కనపడకుండా, సరే హనుమంతుడికి తమలపాకులు ఇష్టమని ఎందుకు వచ్చిందో రామాయణం చదవండి తెలుస్తుంది. ఎందుకు తమలపాకులు ఇష్టమని వచ్చిందో తెలుసా, సీతాదేవిని చూశాక సముద్రం దాటి వచ్చాక వానరులకు ఆ వార్త చెప్పాడు. మరి ఆ వార్త చెప్పగానే పట్టి వెంటనే ఆయుష్యం మరి పట్టి చేసుకుందాం, పట్టి చేసుకుందాం, సరే చేసుకుందాం అన్నాడు ఆయన కూడా. ఇంకా నిజంగా వానరులు అంతవరకు నరుల కంటే ఉన్నతులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నిజంగా వానరుల్లో మారిపోయారు. ఇంకా అక్కడ వాళ్ళు మీకు అలాగే వర్ణించేవాళ్ళు, అన్ని కోతి వేషాలు వేసేసారు, ఇప్పుడు సంతోషం ఏం చేస్తాం. ఇంకా అప్పుడు మధువనం అని ఒక వనంలో చేరారు అందరూ. ఆ వనంలో అందరూ ఏదో ఫలరసాలు పుష్పరసాలు అన్నీ సేవించారు. అంతో చూసాక అందరికీ ఏమో అసలు ఇంతకీ మూలం హనుమంతుడు, హనుమంతుడికి సన్మానం చేయకుండా మనం తప్పు కదా అన్నారు.
వెంటనే హనుమంతుడికి సన్మానం చేద్దాం అనుకున్నారు. ఏం కనిపించాలి? సన్మానం అంటే అక్కడ నా కుర్చీ ఉందా, కిరీటం ఉందా, ఏమున్నాయి? ఏమీ లేవు. అది తమలపాకుల తోట. ఆ తమలపాకలు అన్ని దాకా హనుమంతుడికి సన్మానం చేసి, అందువల్ల లోకంలో హనుమంతుడికి తమలపాకులు ఇష్టమనే మాట పుట్టిందమ్మా. ఇప్పుడు మీరు చెయ్యాలో అక్కర్లేదు, మీరు నిర్ణయించుకోండి. మనం దాన్ని ఏం చేసాము? శాస్త్రం రామాయణం ఇలా ఉంటే మనం ఏం చేసాం? హనుమంతుడికి తమలపాకులు ఇష్టం, అసలు బ్రహ్మచారి తమలపాకులు వేసుకోకూడదు, లెక్కది. బ్రహ్మచారికి తమలపాకులు లేదా తాటాకులనే వేసుకోవచ్చు, కానీ తమలపాకులు వేసుకోకూడదు. నవలు కలిగితే తాటాకులు నవ్వులు, తమలపాకులు కాదు. ఎలా ఇది మన సందిగ్ధం అంటే ఇదే, ఎందుకు వచ్చిందో తెలుసుకోమండి. ఆ వనంలో ఎక్కువగా తమలపాకుల తోటలు ఉన్నాయి కాబట్టి తమలపాకులు తీగలు ఉంటాయి, పైగా తీగలతో సహా పట్టుకొచ్చి దండకొచ్చడం తేలిక హనుమంతుడికి పెట్టించారు. ఆ తీగ మధ్యలో ఓ పువ్వు పెట్టారు, పెట్టారు హనుమంతుడు సంతోషించాడు. ఆయనకి ఏమి ఇచ్చిన ఆనందమే. అక్కడ రామాయణంలో ఆ సందర్భంలో తమలపాకులతో అర్చన చేశారు కాబట్టి సన్మానించారు కాబట్టి తమలపాకులు ఇష్టం అంటే ఎలాగమ్మా? ఇప్పుడు నాకు శాలువ అంటే ఇష్టం, ఒక 100 శాలువాలు కప్పితే చచ్చిపోతాం. ఇక్కడ శాలువాలు కప్పినా పర్వాలేదు, దండలు భరించలేకే నేను దండలు నివారణ చేశాను, దండలు వేసుకోనని చెప్పాను. నేను కాశీలో వదిలేసి ఇచ్చాను మామూలుగా కాదు, ఇంకా చిక్కకెత్తిపోతుంది. ఎందుకంటే నీ సొమ్మేం పోయింది, నువ్వు 5 రూపాయలు పెట్టి దండ కొంటావు, దాని నిండా నీళ్లు, నా లాల్చీమే భారత్తో లాల్చి పాడైపోయింది. ఇక్కడ పైగా వేసావు ఉండాలి, పెద్ద వీరాభిమానం మళ్ళీ ఇక్కడ కృష్ణ అభిమాన సంఘంలాగే సినిమా యాక్టర్లాగే మేము వేసాం ఉండాలి, మేము వేసాం ఉండాలి. చొక్కా పాడైపోతుంది, పురుగులు వస్తున్నాయి లోపల, మెడ చుట్టూ కొడుతున్నాయి. నీ సొమ్మేం పోయింది, దండ మీద దండ, దండ మీద దండ, 100 దండలు వేసేయడం. ఇక్కడ చచ్చిపోతూ ఉంటాం పురుగులు కుట్టేసి. ఇవన్నీ చూసి పడి పడి విసుకొచ్చి మామూలుగా చెప్తే మన వాళ్ళు వినరు కదా, మన వాళ్ళకి శాస్త్ర విజ్ఞానం తక్కువ, సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే నేను మా అమ్మగారు పోయిన తర్వాత గయ్యలో పిండం పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ దండ కూడా వదిలేసి దండ వేసుకుని చెప్పి, అలా చెప్తే కానీ వినరు. 5 రూపాయలు దండ అన్నాం అనుకో, అబ్బాయి మేము 1000 రూపాయలు ఎట్టు కొన్నామంట, లేనిపోని అహంకారాలు ఇవన్నీ. దండ నాకు ఏదైనా దండ తీసే ఇంతే. ఇది శాస్త్రం చూడండి. అలాగే హనుమంతుడికి గుళ్ళో మీరు గమనించిన గంగసింధూరం అంటారు, అదో రకం ఎరుపు రంగులో ఉంటుంది, అదో రకం ఎరుపు. దాంతో ఒక్కసారి ఎలా మీరు హనుమంతుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, అది కానీ మీరు బొట్టు పెట్టుకుంటే స్నానం చేసినా పోదు. ఉంది కానీ ఆయనకి అది ఇష్టం. ఎందుకు ఇష్టం అన్నారో గమనించండి. శాస్త్రం సందిగ్ధం అంటే ఇది. ఎందుకు ఇష్టం? రాముడు రావణుడు యుద్ధం చేస్తూ ఉంటే రావణాసుడు రథం మీద వచ్చాడు, రాముడికి రథం లేదు, నేల మీద ఉన్నాడు. అప్పుడు రావణుడు ఏదో ఆక్షేపించాలి కదా, అప్పటికే వాడు కొడుకు అందరూ చచ్చిపోయి ఉన్నారు, వాడికి ఇంక రాముడిని ఆడడానికి ఏం దొరకలేదు. అందుకని పోవా, అసలు నీతో యుద్ధం చేయాలంటే అవమానంగా ఉందా, రథం కూడా లేదు, నేల మీద నిలబడ్డా గోచిగుడ్డ పెట్టుకుని నీతో ఏం యుద్ధం చేస్తామా అన్నాడు. అసలు చేయలేక, నిజానికి చేయలేక, కానీ ఇలా అన్నాడు, రథం కూడా లేదు, నేల మీద నిలబడ్డావు, నీతో యుద్ధం ఏం చేస్తామంటే, రాముడు నాకు రథం లేకపోతే నీకేమయ్యా అని ఏదో అనబోతున్న హనుమంతుడికి పౌరుషం వచ్చింది. స్వామి మిమ్మల్ని ఇంత మాట అన్నాక నేను ఊరుకుంటానా, రండి నా భుజాల మీద కూర్చోండి, హనుమద్రథం అన్నాడు. హనుమంతుడి మీద కూర్చొని యుద్ధం చేశాడు రాముడు. అప్పుడు రాముడు తట్టుకోలేక అలసిపోయింది. ఎక్కడ అంటే హనుమంతుడు పాపం రాముడిని ఇలా కూర్చోబెట్టుకున్నాడు కదా, ఇలా భుజం మీద పట్టుకున్నాడండి, ఆయన పడిపోకుండా పట్టుకున్నాడు. రాముడే పట్టుకుని యుద్ధం చేయలేడు కదా, ధనుస్సు బాణాలు వెయ్యాలి కదా, 2 చేతుల్లో ఉన్నాయి రాముడికి. ఏం విష్ణువులాగా 4 చేతులు లేవు అక్కడ, 2 చేతులతో ధనుస్సు బాణాలు వెయ్యాలి, పడిపోకుండా చూసుకోవాలి. అందుకని హనుమంతుడు 2 చేతులతో రాముడిని పట్టుకున్నాడు కాబట్టి తనని తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు. రావణుడు వేసే బాణాలు భయంకరంగా ఉన్నాయి. రావణాసుడు ఏం చేస్తున్నాడు, రాముడిని కొట్టడం ఎంత మానేసి హనుమంతుడు కొడుతున్నాడు. హనుమంతుడు ఒళ్ళంతా నెత్తురు కారిపోయిందమ్మా, ఆ నెత్తురు రంగే గుళ్ళో ధరించే గంగసింధూరపు రంగు. అందుకని ఆయనకు అది ఇష్టం అన్నారు. అంటే ఇప్పుడు మీరు సూక్ష్మం గ్రహించండి, ఇంత సింధూరం మనం మెత్తుకుని, ఇంత సింధూరం ఎదుటి వాళ్ళకి మెత్తేసి, సింధూరం హనుమంతుడి విగ్రహానికి మెత్తేయడం కాదమ్మా, ధర్మం కోసం దేశం కోసం నువ్వు రక్తం చిందించగలిగితే నీకు హనుమంతుడి కింద లెక్క, హనుమంతుడికి దండం పెట్టే అధికారం ఉంది, లేతే లేదు. అది ధర్మదీక్ష. మనం ధర్మం కోసం దేశం కోసం నెత్తులు చెందించాలి హనుమంతుడిలాగా. హనుమంతుడు తనకేం సంబంధం లేని మనుషుల కోసం, సీతాదేవి ఏమైనా మేనకోడల, రాముడు ఏమైనా మేనత్త కూడుక, పోని రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత మంత్రి పదవి ఏమైనా ఇచ్చాడు, దీనికి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. దీనికి ఏమీ ఆశించకుండా సంబంధం లేని మనుషుల కోసం హనుమంతుడు అంతత్యాగం చేశాడే, ఏదో ఒకటి ఆశించకపోతే కాకికి కూడా ఎంగిలి మెత్తుకురియడం లేదే మనమండి. రామాయణం చెప్పేది, రామాయణం వినేది, ఎప్పటికి మారతాం, ఎప్పటికి మారతాం. ఈ ఆచారాల్లో మార్పు వస్తే మారతాం, నా ఆశ అది. గంగసింధూరం ఎందుకు గొప్పది అన్నారు, రక్తపు రంగది. నువ్వు దేశం కోసం రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రేమించిన అమ్మాయి ప్రేమించకపోతే బ్లడ్ ఇట్టు కోసేసుకుంటాడండి. ఇది పెద్ద త్యాగం. ఇక్కడ చవట సన్యాసి
అది కాకపోతే 100 మంది ప్రేమిస్తారు. అది ఇంకా నయ్యం వాడు ప్రేమించలేదని బిల్లిట్ కోసుకుంటాడు. అది నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెక్క కోసుకోవాలి. దాని సంగతి నీకేం తెలుసు? కాపురానికి వచ్చాక తెలుస్తుంది. ప్రేమించిన అమ్మాయి ప్రేమించలేదని పెక్క వేసేసుకుంటాడట. బుద్ధి లేకపోతే సరే, ఇంకెవరు లేరా ప్రేమించడానికి? ఎక్కడ ఇంత అజ్ఞానంలో ఉన్నారు ఇవాళ యువతరం. అనుకున్న సీటు రాకపోతే ఆత్మహత్య. అందుకోసం కాదు, ఆత్మహత్యలు చేసుకోవలసింది, బ్రిడిట్ కోసుకోవలసిందని. కాశ్మీర్ కోసం కోసుకోగలవా? దేశం కోసం కోసుకోగలవా? దేశం కోసం ఏమన్నా చేయగలవా? యుద్ధం చేయగలవా? పోరాడంగా పోరాడగలవా? కనీసం సైనికుడిని ప్రోత్సహించి మాట్లాడగలవా? అవి ఇవి లేనప్పుడు దేనికి ఇక్కడ ఇవన్నీ? హనుమంతుడు దేశం కోసం చేశాడు, ధర్మం కోసం చేశాడు. ఆ రక్తపు రంగుగా హనుమంతుడు గుళ్ళో గంగ సింధూరం ఉంది, అది నుదుటి మీద ధరిస్తున్నామంటే దేశం కోసం బతకాలి, ధర్మం కోసం బతకాలి అనే ఆలోచన రావాలి, ఆ ఆలోచన రావాలి. అందుకోసం ఈ ప్రసంగం, అందుకోసం ఈ మాట. సమయం దాటిపోయినా ఎందుకు చెబుతున్నాను శ్రమపడి అంటే, కొంతమంది విన్నా చాలు, ఒక్కరు మారినా చాలు, ఒక్కరు మారినా చాలు, ఈ గరికపాటి జీవితం ధన్యమైనట్టు లెక్క, ధన్యమైనట్టు లెక్క. ఇప్పుడు చివరిగా ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. హనుమంతుడు చూస్తూ ఉండగా స్మృతి ఏమివ సందిగ్ధం, చూసిన సీతాదేవి ఎలా ఉందంటే సందేహం వచ్చిన శాస్త్రంలా ఉంది. అది శాస్త్రం గొప్పదే, కానీ సందేహం వస్తే చికాకైపోతుంది. బుద్ధిం నిపతితామివ, పతితమైపోయిన బుద్ధిలా ఉంది. ఒకడు మేధా ఉంటాడు, మహాబుద్ధిమంతుడు అవుతాడు, కానీ ఎందుకో మాయలో పడిపోతాడు. ఒక వయస్సులో ఎందుకు పడిపోతాడో తెలియదు. ఆ బుద్ధి ఎప్పుడు జారిపోకుండా చూసుకోవాలి. అంతేకాదు, శ్రద్ధామివ, శ్రద్ధ ఉంటుంది కొంతమందికి, బాగా పనిచేస్తారు, కానీ ఆ శ్రద్ధ కోల్పోతారు ఒక్కోసారి. ఇదివరకు బాగానే చేశారండి, ఇప్పుడు ఇలా చేశారేమిటి అనిపిస్తుంది. ఎప్పుడూ శ్రద్ధ బుద్ధి కోల్పోకూడదు. స్మృతి ఎందుకో తెలుసుకోవాలి, శాస్త్రాలు సందేహించేలా ఉండకూడదు. అలాగే ఆశాం ప్రతిఘతామివ, ఎంతో ఆశతో ఒకదానికోసం ప్రయత్నం చేస్తాం, అది సాధింపబడకపోతే ప్రతిఘతామివ, దెబ్బతినిపోతాం ఖచ్చితంగా. ఇవన్నీ ఎక్కడవండి? యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూప రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మన విద్యని మనం కోల్పోకుండా ఉండాలంటే, మన శ్రద్ధని మనం కోల్పోకుండా ఉండాలంటే, మన బుద్ధి పతితం కాకుండా ఉండాలి అంటే, మన శాస్త్రాల పట్ల మనకి సందేహం రాకుండా ఉండాలి, వాటిని సరైన తర్కంతో లౌక్యంతో అర్థం చేసుకోగలగాలి అంటే, నిత్యము భగవంతుణ్ణి అమ్మవారిని మనస్సులో ప్రార్థించాలి, మనస్సులో ప్రార్థించాలి. ఆ శ్రద్ధ, ఆ బుద్ధి, ఆ స్మృతి అన్నీ అమ్మవారి స్వరూపం. యాదేవి 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 లలితా సహస్రంలోనూ ఇతర స్తోత్రాల్లోనూ ఉంటుంది అన్నమాట. ఆ బుద్ధి, ఆ శక్తి, ఆ ఆలోచన అన్నీ భగవత్ స్వరూపం, అది మన సొంతం కాదు. ఇలా ఆలోచించగలిగితే మనం బయటపడగలుగుతాం. ఇంకొక మాట, హనుమంతుడు అక్కడ చూస్తూ ఉంటే రావణాసురుడు వచ్చి మాట్లాడాడు. అనుకోకుండా మనుషుల నోట భవిష్యత్తు వచ్చేస్తుందండి. ఒక్కోసారి వాడి కర్మ గారిపోయి చూస్తూ ఉండగా రావణాసురుడు వచ్చి మాట్లాడాడు. అక్కడ ఏమంటాడంటే, మనోహరసిమే భీరు సుపర్ణం సుపర్ణ పన్నగం యథా, మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథా. సుందరకాండలో ఉంటుంది మాట. భయపడుతున్నావు కానీ ఓ అబల, నువ్వెంత అందంగా ఉన్నావు. ఆవిడ అబల్లా కనపడుతుంది వీడికి. ఆవిడ లేస్తే వీడి తబలా అయిపోతాడు. ఇక్కడ ఓ అబల భీరు, భయపడుతున్నావు కానీ భయంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, నా మనస్సును హరించావు అని ఎంత పిచ్చి ఉపమానం వాడాడో చూడండి. సుపర్ణ పన్నగం యథా, గరుత్మంతుడు పామును హరించినట్టుగా నా మనస్సు నువ్వు హరించవు, అంటే నీ కారణంగా నేను అయిపోవడం ఖాయం అని వాడే ఉంటున్నాడు అక్కడ. సుపర్ణ పన్నగం యథా, అదే ఉపమానం. ఒక స్త్రీ మన మనస్సును హరిస్తే చెప్పవలసిన మాట అదా. ఆ తోటలో పుష్పం నన్ను ఆ మనస్సును హరించినట్టుగా, చందమామ నా మనస్సును హరించినట్టుగా అని చెప్పాలి. కానీ గరుత్మంతుడు పావును ఎత్తుకుపోయిపోయినట్టుగా నువ్వు నా మనస్సును ఎత్తుకెళ్ళిపోయావు. గరుత్మంతుడు పావును ఎత్తుకెళ్ళి ఏం చేస్తాడు? చీల్చి చంపేస్తాడు. అంచేత సీతాదేవి కూడా రావణాసురుణ్ణి చీల్చేయడం ఖాయమని వాడే చెప్పాడు ఇక్కడ.
ఎందుకు ఈ మాట వీడి చేత అనిపించాడు వాల్మీకి? వాడు ఆ మాట ఎందుకు అన్నాడు అంటే వేదం ప్రమాణం. బ్రహ్మమేధయా మధుమేధయా, బ్రహ్మమేవ మధుమేధయా, బ్రహ్మమేధయా మధుమేధయా, బ్రహ్మమేవ మధుమేధయా అని వేదంలో ఉంటుంది. త్రిసుపర్ణ మంత్రాలు అంటారు వీటిని, తైత్రీయ ఉపనిషత్తులో ఉంటాయి. ఏమిటంటే ఒకే వ్యక్తి సీత రాముడికి ఎలా కనపడింది, రావణుడికి ఎలా కనపడింది? రాముడికి ప్రేమించదగిన వ్యక్తిగా కనపడింది, రావణాసురుడికి కామించదగిన వ్యక్తిగా కనపడింది. ప్రేమకి కామానికి చాలా తేడా ఉంటుంది. సీత అంత అందంగానే ఉంది శూర్పణక, మీరు పొరపాటు పడద్దు రామాయణం చదవండి. సీత కంటే అందమైంది మండోదరి, రామాయణం చదవండి. మండోదరి సవాల్ చేసింది, సీత నాకంటే అందమైందా, నాకంటే తెలివైందా, నాకంటే గొప్ప వంశంలో పుట్టిందా, ఏం చూశావండి కామిస్తున్నామని ప్రశ్నించింది మండోదరి. అంత సాధ్వి, అంత సాధ్వి అందాన్ని కూడా ప్రశ్నించింది ఆవిడ. మనకు తెలుసును కాబట్టి సీతాదేవి అందగత్తే అనుకుంటున్నాం. రామాయణంలో చాలా అందమైన వాళ్ళు ఉన్నారు, మండోదరి సీత కంటే అందమైంది. నాలో అందం విషయంలో కానీ, పాండిత్యం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, గొప్ప వంశం విషయంలో కానీ, ఏ విషయంలోనూ సీతాదేవి నాకు సరిపోదు కదా, ఆవిడ చూసేందుకు కామిస్తున్నావు రా పిచ్చి సన్నాసేని మొగుడిని ప్రశ్నించింది ఆవిడ. ఆ మొగుడు దుర్మార్గుడు కాబట్టి మాట వెళ్ళలేదు. అంటే అందం ఒక్కటే కదండి, శూర్పణక కూడా అందమైనదే. శూర్పణక రాక్షసి వేషంలో రాలేదమ్మా, రాక్షసి వేషంలో వస్తే రాముడు తిరస్కరించబడి మనం అంతా తిరస్కరిస్తాం. ఆవిడ చాలా అందమైన మనిషి వేషంలో వచ్చింది ఆవిడ. రామాయణంలో ఉన్నమాటే 16 ఏళ్ళ అమ్మాయి మంచి వేషంలో వచ్చింది ఆవిడ. అప్పుడు ఎవడన్నా తిరస్కరిస్తారేటి? అప్పుడు తిరస్కరించాడు రాముడు. రాముడు ఎందువలన దేవుడు అంటే అందువలన దేవుడు, అందువలన దేవుడు. నాకు పెళ్ళయింది, నా భార్య ఉంది, భార్యతో సహా వనవాసానికి వచ్చా, ఇక్కడ అందమైన వాడు రాని ఆకాశం మీద పడని నాకేం సందర్భం, నేను గృహస్థ ధర్మంలో ఉన్నా, నేను ఏకపత్ని వృత్తుణ్ణి, నా భార్యను నేను ప్రేమించవలసిందే అని ఆలోచించాడే ధర్మం. అందువలన దేవుడు, అందువలన దేవుడు. ఆ ధర్మానికి కట్టుబడ్డం గొప్పతనం కూడా, అందం సమస్య కాదు అక్కడ. అంతకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, అంతకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అంతే లెక్క. రాముడు అంతే ఆలోచించాడు. మరి అంత శూర్పణక అంత అందంగా వచ్చినా రాముడికి ఏం వ్యామోహం కలగలేదే, మరి సీతాదేవి అందాన్ని చూసి వీడికెందుకు వ్యామోహం కలిగిందంటే దానికి వేదము సమాధానం చెప్పింది. బ్రహ్మమేధయా మధుమేధయా, బ్రహ్మమేవ మధుమేధయా. కొంతమంది ఈ ప్రపంచాన్ని మధుమేధయా తమకి ఇష్టమైన దృష్టితో చూస్తారు. మధు అంటే ప్రీతి, ఇష్టం. మన ఇష్టంతో చూస్తామండి ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి సందర్భాన్ని మన ఇష్టంతో చూస్తాం మనం. ఈ ప్రసంగం మనకి ఇష్టమైందనుకోండి ఇంకో పావుగంట చెప్తే బాగుండు అనుకుంటాం. ప్రసంగం ఇష్టం లేదనుకోండి, ప్రసాదం కోసం వచ్చామనుకోండి, 5 ఇంటికి మొదలెట్టారు ఆపరేట్ ఎక్కడా అంటాం. ఇప్పుడింతకీ ప్రసంగం నీకు ఇష్టమా కాదు, నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది, నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంతే. నాకు కూడా లెక్క ప్రకారమైనా చెప్పాలి, నేను ఎంతకు చెప్పాలని అనుకో, 7 ఇంటికే మూసేస్తాను అన్న ప్రకారం. కానీ ఒక విషయం చెప్పడానికి వచ్చాం, ఒకవేళ ఇది కాకపోతే 2 మాటలు చెప్పానా, ఇంకో అరగంట చెప్పేనా, సభ సార్థకం కావాలి, కార్యకర్తల ప్రయత్నం నెరవేరాలి, అది నా ఆశయం, అది నా ఆశయం. ఈ మాటలు మనస్సులో నాటుకోవాలి. దేశం కోసం, దైవం కోసం త్యాగం చేసేటువంటి స్త్రీ పురుషులు ఉన్నారని ఇంత దూరం వచ్చామమ్మా మేము దంపతులం, ఒక నమ్మకంతో వచ్చాం మేము, ఒక నమ్మకంతో వచ్చాం. భోగ విలాసాల కోసమో ధనం కోసమో మేము రాలా, అవి మేము హైదరాబాదులో ఉన్నా వస్తాయి. రామూర్తి గారు మా ఇంటికి పట్టుకొచ్చిమ్మన్నా ఇస్తారు, ఆయన సహృదయం అటువంటిది, నేనేం చెప్పకపోయినా ఇస్తాను. కానీ చెప్పి చేయడం ఎందుకోసం అంటే చెప్పడంలో ఎంత ఆనందం ఉంది. ఇంత దూరం వస్తున్నాం, మీరెవరో నాకు తెలియదు, మీ కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవీ నాకు తెలియదు, నా కోసం ఇంతమంది రాత్రివేళ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ ఆనందం వేరు. ఇది ధర్మం కోసం, దేశం కోసం. అందుకని ఏ దృష్టితో అంటే మధుమేధయా. లోకంలో చాలామంది ప్రతిదాన్ని ఇష్టమా కాదా, ఇష్టమా కాదా ఆ దృష్టితో చూస్తారు. కొంతమంది ఎలా చూస్తారట, బ్రహ్మమేధయా. ఇష్టమేమిటి, అంతా పరమాత్మ స్వరూపమే, అంతా భగవంతుడే, ఇష్టమేమిటమ్మా, మన పని ఏదో మనం చేద్దాం, మన పని ఏదో మనం చేద్దాం. నేను కొంతమంది స్త్రీ పురుషుల్ని మా ఇంట, మా బంధువుల్లో కూడా చూశానండి, వాళ్ళకి నచ్చని కూర లేదండి, అసలు అన్ని కూరలు తింటారు, ఎలా చేసినా తింటారు. చూశాను కొంతమంది ఆశ్చర్యపోయా, నేను కూడా అలా ఉండలేను, కానీ వాళ్ళు ఉన్నారు. ఏమిటి, ఏదో కడుపు నిండితే చాలు, ఇది పెద్ద ఇష్టాలు దీనికి, ఏదో కష్టపడి చేశారు. వాళ్ళు నిజంగా బ్రహ్మమేధయ, సర్వం భగవత్స్వరూపంగా భావించారు. అలాగే ఇంకొంతమందిని చూశాను నేను నా జీవితంలో, ఎన్ని అసౌకర్యాలున్నా సర్దుకుంటారండి, నేల మీద పడుకోవలసి వస్తే పడుకుంటారు,
లేదు ఏదైనా పరుపు దొరికితే పరుపు మీద పడుకుంటారు, పరుపు లేదే అని అనుకోరు, నేల మీదే పడుకుంటారు. ఏసీ ఉంటే వేసుకుంటారు, లేకపోతే ఫోన్లిద్దు అన్ని చోట్ల ఉంటుంది. ఏమిటి ఏసీ ఉంటే మాత్రం కరెంట్ పోతే ఏం చేస్తాం అనుకుంటారు, సర్దేసుకుంటారు. ఈ సర్దుకునే వాళ్ళని చూశాను నేను. వీళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారంటే బ్రహ్మ మేధయా భగవంతుడు అనే భావంతో చూస్తున్నారు. సర్దుకోలేని వాళ్ళు ప్రతిదానికి పేచీ పెట్టేవాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇష్టమా కాదా ఇష్టమా కాదా ఇష్టమా కాదా అన్న దృష్టితో చూస్తున్నారు. రాముడు మొత్తం ప్రపంచాన్ని భగవన్మయంగా చూశాడు. అందుకే అందమైన శూర్పణఖను చూసినా ఆయనకి ఏ వ్యామోహమో కలగలేదు. రావణాసుడు ప్రపంచాన్ని మొత్తం ఇష్టం అయిష్టం దృష్టితో చూశాడు. అందుకే సీతాదేవిని చూడగానే పిచ్చి వ్యామోహం కలిగింది. సీతాదేవి రామాయణం ప్రకారం 25వ 26వ స్త్రీ. అప్పటికే చాలామందిని ఎత్తుకొచ్చాడు ఈ సన్యాసి. పైగా వాళ్ళకు కూడా ఈ డైలాగులే చెప్పాడు, కొత్త డైలాగ్ ఏం లేదు అక్కడ. అంటే వీడు ఎవరినీ ప్రేమించలేదు, మండోదర సహా అందరినీ కామించాడు వాడు. అందుకని వాడి ఇష్టాలు మారిపోయాయి. శ్రీరాముడి ఇష్టం ఎప్పుడూ మారలేదు. ఎందుకని నువ్వు అంతా భగవంతుడు అనే దృష్టితో చూస్తే నీ ఇష్టాలు మారవు. అది వేరే ఇది వేరే, ఇది నాకు ఇష్టం అది నాకు కష్టం అన్నామంటే మారిపోతాయి. అంచేత రాముడులాగా బ్రహ్మమేధతో చూస్తావా, రావణులాగా మధుమేధతో చూస్తావా అంటే వేదం ఎలా చూడాలో చెప్పింది. బ్రహ్మమేవ మధుమేధయా చివరిలో చెప్పింది. పరమాత్మే నీకు ఇష్టమైన పదార్థం రూపంలో ఉన్నాడు, ఆ విషయం తెలుసుకో, ఆ విషయం తెలుసుకో. నీకు ఇష్టం లేని పదార్థం రూపంలో ఉన్నది కూడా పరమాత్మే. అప్పుడు ఇష్ట ఇష్టాలు మారిపోయాయా లేదా? ఓ పిల్లాడు ఎవడో కనపడ్డాడండి, వాడికి ఒక 15 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. వాడిని చూసాం, వాడు ఏదో అంత వికారంగా ఉన్నాడు, ముక్కు మూతి అదో రకంగా ఉన్నాయి, దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు మనిషి. కట్టిన బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయండి. వాడిని ఎవరో ఇంటి ముందు తీసుకొచ్చి ఏటోనండి ఇలా తిరుగుతుంటే తీసుకొచ్చా. ఏ పండే చూస్తే చిక్కగా ఉన్నాడు ఎవడో, ఏ పొద్దున్న ఇలాంటి వాడు మొహం చూపిస్తా తీసేయండి అంటాం. వెంటనే వచ్చినవాడు, లేదమ్మా మీ ఇంటికి తీసుకురావడంలో ఒక ఉద్దేశం ఉంది, మీ పిల్లాడు 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు కదా ఇంటోంచి, తప్పిపోయాడు కదా సంతలో, అప్పుడు అతని వయస్సు 5 ఏళ్ళమ్మా, ఇప్పుడు బతికి బాగుంటే 15 ఏళ్ళు కదా, నాకు మీ పోలికలు కనబడ్డాయమ్మా, అందుకని మీ అబ్బాయి ఏమో అని తీసుకొచ్చాను, కాస్త చూడండి అనగానే ఈ తల్లి టక్కున వెళ్ళి నిజమేనా నిజమేనా నా కొడుకునే అని చూడగానే వాడు కూడా తల్లిని గుర్తుపెట్టి అమ్మా అన్నాడు అనుకోండి, ఈ దుమ్ము కొట్టుకుపోయిన బిడ్డ అప్పుడు ప్రేమింపబడుతున్నాడా లేదా ప్రేమింపబడుతున్నాడా లేదా? మనవాడు కాదు అని తెలియగానే మనం ద్వేషించాం. మనవాడు అనగానే ముక్కు బాగోకపోయినా మూతి బాగోకపోయినా దుమ్ము కొట్టుకుపోయినా సరే ప్రేమిస్తున్నామా లేదా? మనవాడు అనగానే ఇష్టం లేని వాళ్ళను కూడా ప్రేమిస్తున్నట్టే భగవంతుడు అనుకుంటే అందరినీ ప్రేమించగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం. ఇది వేదం చెబుతోంది. రాముళ్లాగా బ్రహ్మమేవ మధుమేధయ బ్రహ్మమేధయ మధుమేధయ బ్రహ్మమేవ మధుమేధయ, ఇటువంటి బ్రహ్మదృష్టిని మనం అలవాటు చేసుకుందాం. ఆ అలవాటు చేయడం కోసమే ఇక్కడ 2 గంటలకు పైగా ఈ ప్రసంగాన్ని నేను చేశాను. చతుర్వేదాల సారమంతా రామాయణంతో అన్వయం చెప్పాలంటే ఇంకా ఇదే అంశం మీద 2-3 ప్రసంగాలు చెయ్యాలి. ఇంకా అవన్నీ ఇంకా సూక్ష్మమైన విషయాలు, ఇక్కడ సందర్భాన్ని బట్టి జనసమూహాన్ని బట్టి సమయాన్ని బట్టి చెప్పగలిగినటువంటి విషయాలు చెప్పాను. ఈ ప్రసంగం మీలో దైవభక్తిని దేశభక్తిని ఏమాత్రం పెంపొందించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.